करुणा सिंधु अम्मगारी अत्यंत प्रीतिपात्मक अष्टावधान कार्यक्रम साई भक्त अम्मवारी भक्त इकड़ एर्पड़ चाला संतोषदायक प्रक्रिया गुरी अवधान विषय गुरी వివరిస్తూ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ఇది తెలుగు సాహిత్యంలో ఒక విశిష్ట ప్రక్రియ. ఈ ప్రక్రియను నేను 47 ఏళ్ల వయసులో ప్రారంభించా. సహజంగా 50 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి మెమరీ పవర్ అంటారు అంటే జ్ఞాపక శక్తి తగ్గిపోయేటువంటి వయసు. నాకు అమ్మవారి ద్వారానే సరస్వతి అమ్మవారి ద్వారా నాకు ఈ విద్య వచ్చింది. ఇది తెలుగు భాషలోనే ఈ అవధాన ప్రక్రియ ఉంది. ప్రపంచ భాషలు ఎన్ని ఉన్నప్పటికీ తెలుగు భాషలోనే ఈ అవధాన ప్రక్రియ ఉంది. ఇది గురుముఖత నేర్చుకున్న పూర్వజన్మ వాసనా పరంపర బలము ఉంటే గాని ఈ విద్య లభించదు. మా అమ్మ నాన్న ఏ పుణ్యం చేశారో రెండు అక్షర ముక్కలు నాకు నేర్పి ఈ రోజు ఇంతటి ప్రపంచవ్యాప్తంగా తన మహిమను చూపించేటువంటి అమ్మగారి సన్నిధిలో ఈ అవధాన ప్రక్రియను ఏర్పాటు చేశారు. వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ అవధాన ప్రక్రియని దీని విషయాలను మాకు మిత్రులు ఈ అవధాన ప్రక్రియ గురించి పుస్తకము రాసినటువంటి వ్యక్తి దీనిలో 8 మంది పృచ్ఛకులు ఉంటారు. అష్ట అంటే 8. పృచ్ఛకులు అంటే ప్రశ్న వేసేవాళ్ళు. వారి ప్రశ్నలు మొత్తాన్ని నేను ఎదుర్కొని వారి బాణాలను ఎదుర్కొని ఈ ఆటలో నేను నెగ్గాలి. ఇది ఆట. దీని గురించి పరిచయం చేయడానికి మాన్య మిత్రులు శ్రీ కప్పగంతు జయరామయ్య గారిని సవినయంగా వేదిక మీద అవసరం కోరుతున్నాను. ఒక 5 సభా సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సాయినాథుడి పాదపద్మములకు, మాత అలివేలుమంగ మాత పాదపద్మములకు సాష్టాంగ ప్రణామములు అర్పిస్తూ భక్తిభావంతో పునీతమవుతున్న ఈ భక్తుల సమక్షంలో ఈరోజు అనేక భక్తి మార్గాల్లో సాహిత్య సేవ ఒక భక్తి మార్గం. నాట్యం, గానం, సాహిత్యం, అవధార సేవల్లో సాహిత్య సేవ ఉంటుంది. ఆ సాహిత్య సేవ ద్వారా ఈరోజు ఈ భక్తిపరమైన భావాన్ని ప్రకటించడానికి ఒక సుందరమైన, అద్భుతమైన, ఇటీవల కాలంలో ఎక్కడా దర్శించని ఒక మహోన్నతమైన భక్తి మార్గంలో మీరందరూ చేరువంటం, ఈ సభలో ఈ మాట్లాడే అవకాశం నాకు కలిగించడం, అవకాశం రావటం నిజంగా మహద్భాగ్యంగా భావిస్తూ సమయాభావం వలన క్లుప్తంగా ఈరోజు కార్యక్రమాన్ని గురించి చెప్తాను. ఇది అవధాన. అవధాన ఏకాగ్రత. మనకు ప్రపంచంలో అనేక భాషలు ఉన్నాయి. కొన్నిటికి లిపి ఉంది, ఆలు కక్కాలు ఉన్నాయి. కొన్నిటికి లిపి కూడా లేవు. వేల కొలది భాషలు ఉన్నాయి మనకు ప్రపంచంలో. కానీ ప్రపంచంలో వేలాది భాషల్లో ఏ భాషకు లేని, ఏ భాషకు దక్కని ప్రక్రియ ఈ అవధానము ఒక తెలుగు భాషకే పరిమితమైంది. అలాంటి అవధాన ప్రక్రియ కలిగి ఉన్న భాష మనదైనందుకు,
మనమందరము తెలుగువారైనందుకు గర్వపడుతూ ఒకసారి మీ కరతాళ ధ్వనులను మోగించవలసిందిగా ప్రార్థన. ఏంటి అవధానం? చాలామంది ఇప్పుడు అన్నిటినీ విమర్శిస్తున్నారు, సనాతన ధర్మాన్ని విమర్శించినట్లుగా. ఇదేదో పండితులు ఆడుకునే ఒక చాదస్తప్ క్రీడ, ఎవరో వాళ్ళ వాళ్ళకే పరిమితం అయ్యేది, మిగిలిన దీనివల్ల ఏంది ఉపయోగమైందని. అవధానంలో మౌలిక సూత్రాలు ఉన్నాయి. ఈరోజు మన విద్యార్థి స్టేట్ ర్యాంక్ కావాలంటే మూడు ప్రధాన విషయాలు ఉండాలి. మేధ, ఇంటెలిజెన్స్ ఉండాలి. ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ ఉండాలి. మెమరీ పవర్, జ్ఞాపక శక్తి ఉండాలి. ఈ మూడు ఉన్నవాడే ర్యాంకర్ అవుతాడు. మనం పిల్లలకి, మన పిల్లవాడు రావాలంటే ఎంసెట్ సీటు కొట్టాలంటే, ఇంజనీరింగ్ సీటు కొట్టాలంటే ఈ మూటి కోటమే 33,000 4,000 పెట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పేది కూడా ఇదే. ఇంటెలిజెన్స్, ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్, ఈ మూటికి మౌలిక సూత్రాలతోటి ఆధారపడే ఈ అవధానం రూపొందుతుంది. కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత, మెమరీ పవర్, జ్ఞాపక శక్తి, ఇవి ఉన్నవాడే అవధాన చేయగలడు. పండితులందరూ అవధానులు కాలేరు. సాహిత్యం రాయగలిగిన వాళ్ళందరూ అవధానులు కాలేరు. ఈ మూడు అంశాల్లో ఏంటి, వీటిని బేస్ చేసుకునే పాఠ్యాంశాల్లో ఇప్పుడు విద్యార్థి కృత్యాలు అనిస్తున్నాయి. తల, దానికి ముందు ఒక అక్షరం చేరిస్తే ఇంకో పదం అవుతుంది ఏదో చెప్పమంటున్నారు. కారము, దానికి ఇంకో అక్షరం చేరిస్తే ఏమవుతుందో చెప్పమంటున్నారు. కాకు దీర్ఘం వచ్చే పదాలు రెండు చెప్పమంటున్నారు. ఇవన్నీ ఇప్పుడు పిల్లలకు 3, 4, 5 తరగతుల్లో ఇచ్చే అభ్యసన కృత్యాలు అన్నీ కూడా అవధాన మౌలిక సూత్రాలే. ఇంకా అవధానంలోకి వద్దాం. ఈ అవధానం 8 మంది ఉంటారు. ఇదొక గేమ్, ఇది మెమరీ సైన్స్. ఇది మహామహులు, శాస్త్రవేత్తలు కూడా దీన్ని చాదస్తపు క్రీడగా అభివర్ణించలా. ఇది ఒక సైన్స్, మెమరీ సైన్స్, జ్ఞాపక సంబంధించిన విజ్ఞాన శాస్త్రము. ఈ అవధానం అంటే ఒక క్రీడ. చిన్నప్పుడు మేము ఆడుకునేవాళ్ళం. చిన్నప్పుడు పెట్టెలు గీచి ఒక అక్షరం రాస్తే ఒక పక్కన ఒక మార్కు, రెండు ఐ అని రాస్తే దానికి ఇండియన్ రాస్తే 2 మార్కులు, దాని పక్కన కే పెడితే, ఇంకొని పెడితే 3 మార్కులు. ఇది పదాలను ఇంప్రూవ్ చేసుకోవటానికి ఒక క్రీడగా చిన్నప్పుడు మనం, మీలో చాలామంది ఆడి ఉంటారు ఇంగ్లీష్లో. అది దానివల్ల ఉపయోగం ఏంటంటే పదాలు తెలుస్తాయి. ఐ అనేది తెలుస్తుంది, ఇన్ అనేది తెలుస్తుంది, ఇంక అనేది తెలుస్తుంది. అట్లా ఈ అవధానం కూడా ఒక ఆట, సాహిత్య పాట. అయితే ఈ ఆట అంటే సహజంగా 2 టీములు ఉంటారు. ఇక్కడ 2 టీములు ఎవరంటే, ఒక టీంలో ఒక అవధానే ఉంటాడు, మిగిలిన టీముల్లో 8 మంది పృచ్ఛకులు ఉంటారు. అవధానం చేసేవాడిని అవధానం అంటారు, ప్రశ్నించే వాళ్ళని పృచ్ఛకులు అంటారు. ప్రశ్నించేవాళ్ళు అయితే, ప్రశ్నించే వాళ్ళ కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, కొన్ని నిబంధనల ప్రకారం అడగాలి. వీళ్ళు అడిగిన వాటి అన్నిటికీ ఆయన సమాధానం చెప్పాలి, ఆయన స్టైల్లో ఆయన చెప్పాలి. చెప్పనని అంటానికి లేదు. ఎట్లా అడుగుతారంటే, వీళ్ళు అందరు ఒకే రకంగా అడగరు. భారతదేశ రాజధాని ఏంది, తూర్పున ఉన్న సముద్రం పేరేంది, ఇండియా రాజధాని ఏంది, ఇలాంటి ప్రశ్నలు అడగరు. రాబర్ట్ క్రైవ్ రాసుకున్న సెంట్ ఏంది, ఇలాంటి వాడు. ఇవన్నీ ఎలాంటి ప్రశ్నలు అడుగుతారంటే, 8 అంశాలు క్లుప్తంగా చెప్తాను. సమస్యాపూర్ణమని ఉంటుంది. ఫస్ట్ ఒక సమస్యను ఇస్తాడు. పద్యం అంటే మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. పద్యం అంటే ఎవరంటే వాళ్ళు రాయలేరు, ఎట్టంటే రాయలేరు. గనులు, గణాలు, ఎతులు, ప్రాసలు, అలంకారాలు, రసాలు ఇన్ని ఉంటాయి. ఒక అక్షరం దీర్ఘం పోయినా పద్యం చెందస్సు ఒప్పుకోదు. కాకు దీర్ఘం పెట్టాల్సింది కా పెడితే అది పద్యం కాదు. గీకి దీర్ఘం బదులు గీవి గీ రాస్తే పద్యం కాదు. ఈ ఛందస్సులో బంధించాలి, ఎత్తులు చూడాలి, ప్రాసాక్షరాలు 2 అక్షరం చూడాలి, ఇన్ని దాటి ఉత్తరమాల, చెంపకమాల, కంద పద్యం, ఆటవల్ది, తేటగీతి, శేషం, ఇలాంటి పద్యాలు రాయాలి. ఇది ఏదో ఇంటి దగ్గర తీరిగ్గా అయితే, నాబోటోడైతే ఏదో ఇంటి దగ్గర తీరిగ్గా కూర్చొని గంట 2 గంటలు 2 రోజులు ఆలోచించి పద్యం రాస్తావు. ఈయన అప్పటికప్పుడు చెప్పాలి. అడిగేవాడుతాడో తెలియదు. సామెత ఉందే, అడిగేవాడికి చెప్పేవాడు లోకం అని. ఆ సమస్యను అట్టిస్తారంటే ఈ పద్యపాదాల్లో ఏదో ఒక పాదం ఎన్నుకుంటాడు. ఆ పాదం కూడా ఎట్టుంటుంది, ఏదో ఒక ఛందోబద్ధంగా ఉంటుంది. ఉత్తరమాల, చంపకమాల, శార్దూలమో, మత్యేపమో ఉంటుంది. అయితే ఆ పద్యపాదం మామూలుగా ఇవ్వడు. దాంట్లో అసహజమైన, విరుద్ధమైన భావం ఉంటుంది ఆ సమస్యలో.
దాన్నేంజేయాలినా అది నిజమేని చెప్పడానికి లేదు దాన్ని విరగ్గొట్టాలి పద్య మిగిలిన మూడు పాదాలని ఈ ఛందస్సులోనే పూర్ణ చేయాలి ఈ పాదాన్ని దాన్ని కలపాలి పద్యాన్ని సభకప్పజంపాలి ఒక సమస్య యువత ఉదాహరణగా చెప్తావు హనుమా సీతను పెండ్లి చేసుకొనుమా ఆనందమున్ పంచుమా ఇది ఒక చోట ఇచ్చారు సమస్య హనుమంతుణ్ణి సీతను పెండ్లి చేసుకోమని రామాయణంలో ఎవరు చెప్పారు తెలుగు సినిమాలో అయితే ఫస్ట్ హాఫ్ ఒక హీరోయిన్ సెకండ్ హాఫ్ ఒక హీరోయిన్ అంట రామాయణ కథ రామాయణంలో హనుమంతుణ్ణి సీతని పెళ్లి చేసుకోమని ఎవరు కోడారు హనుమా సీతను పెళ్లి చేసుకొనుమా ఆనందమును పంచుమా మత్స్యబంలో ఉంది సమస్య అవధాని నిజమే హనుమంతుణ్ణి ఎవరో అడిగారని చెబితే ఆయన ఒప్పుకోమను ఈయనే అవధానయ్యా హనుమంతుణ్ణి సీతని పెళ్లి చేసుకోమని ఎవరు అడిగారు అంటారు ఆ విరుద్ధత ఏదో వెనక్కొట్టాలి పద్యాన్ని మత్స్యబంలోనే నిర్మించాలి మూడు పదాలు కలిపి దానికి అప్పచెప్పాలి అవధాని పూరించిన రమణీయ పూర్ణ వినిపిస్తా జనక మహారాజు కొలువులో రాముడు శివధనుర్భంగానికి వెళ్ళినప్పుడు శివద అదే కదా ఘట్టం సీతను పెళ్లి చేసుకునే ఘట్టం అదే కదా అక్కడ అప్పుడు రాముడు శివధనస్సు ఇల్లు ఇరవటానికి ముందు విశ్వామిత్రుడికి నమస్కరించి శివధనస్సును పట్టుకుంటాడు ముని ఆశీస్సుల పొంది రాముడప్పుడు మోదాన విల్లెత్తగా విశ్వామిత్రుడి యొక్క పాదాలకు నమస్కారం చేసి సంతోషంతో విల్లెత్తాడు అనుమానంబకింత లేకనది అని అయ్యారే భగ్నంబుగాన్ ఏమాత్రం అనుమానం లేక అది పెలపెలా ఎరిగింది జనకుండిట్టని రామ విభుతో సంతుష్టుడై ఇంతవరకు పద్యం నిర్మించాడు బాగానే ఉంది ఎవదైనా చేస్తారు ఏవదానైనా చేస్తాడు ముని ఆశీస్సులు పొంది రాముడు విల్లెత్తాడు ఏ అనుమానం లేకుండా విల్లిరిగిపోయింది జనకుడు రామచంద్రుడితోటి సంతోషంతో అన్నాడు అన్నాడు మూడో పాదంలో మూడు అక్షరాలే వేసుకోవాలి ఇంకంతకంటే అతనికి ఛాన్స్ లేదు అది కూడా రెండు మంజు రెండు ఒక గురువు ఒక లఘువు ఒక గురువు మూడు అక్షరాలే వేసుకోవాలి ఈ పాదాన్ని కలపాలి ఈ పాదాన్ని కలపాలి ఆ భావాన్ని జోడించాలి అక్కడిదాకా పద్యం చెప్పాడు బాగానే ఉంది ఆ మూడు అక్షరాల్లోనే అతని మేధో సంపత్తి మొత్తం బయటపడాలి చూడండి అట్టేశాడు జనకుండిట్లని రామ విభుతో సంతుష్టుడై మంజు దే ఆ మూడు అక్షరాలు మంజు దే హనుమంతుల్లో హను వరకు విరగ్గొట్టాడు మంజు దేహను జనకుండిట్టని రామ విభుతో సంతుష్టుడై మంజు దేహను మంజులమైనటువంటి దేహం కలిగిన మా సీతను పెండ్లి చేసుకొనుమా ఆనందమున్ పంచుమా అట్లా జనకుడు రామచంద్రుడితో మంజులమైన దేహం కలిగిన మా సీతను పెళ్లి చేసుకొనుమా ఆనందమును మంచుమా ఇట్లుంటాయి సమస్యలు ఒక్కొక్క సమస్య క్లుప్తంగా చెప్తాను లాడెన్ భారత జాతరత్నమని ఉల్లాసంబుతో బలకరా పౌరాణికమే కాదు సాంఘికం కూడా ఇస్తారు లాడెన్ ఒసామా బిన్ లాడెన్ భారతదేశాన్ని సర్వనాశం చేస్తానని లాడెన్ భారత జాతరత్నమని ఉల్లాసంబుతో బలకరా అన్నాడు గూడెంబ అల్లూరి సీతారామం తీసుకున్నాడు గూడెం మండలి చెంచు జాతులకు సత్కోదండ పాండిత్యమున్ దాడించేసరి చాకచక్యమున్ సీతారామరాజిచ్చి చెన్ లాడెన్ ఆంగ్లేయ సామ్రాజ్య మల్లాడెన్ భారత జాతిరత్నమని అల్లా సీతా ఉల్లాసంబుతో బలకరా ఇట్లుంటాయి సమస్య ఇట్లా ఆయన ఏ సమస్య ఇస్తాడో చూడాలి ఇప్పుడు ఏ పౌరాణికంలో ఏ విరుద్ధతో అసహజమైంది ఇస్తారో మన పృచ్ఛకులు వారు చూడాలి దత్తపదికి ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తా ఇంకా దత్తపది నాలుగు పదాలు ఉంటాయి ఇవి ఎట్లయినా ఇవ్వచ్చు ఆంగ్ల పదాలు ఇచ్చొచ్చు కాయ పదాలు ఇచ్చు సినిమా యాక్టర్లు ఇచ్చు వాళ్ళు ఇష్టం వచ్చినవి ఇవ్వచ్చు పృచ్ఛకుడు చెప్పాడు కదా చెప్పేవాడు లోకు అని ఇచ్చి వాటిని ఒక అర్థంలో పూరించవచ్చు ఒక ఉదాహరణ చెబుతా బీరు రమ్ము విస్కీ జిన్ను ఇవేందో అందరికీ తెలుసు ఇవి రామాయణార్థంలో పూరించమన్నాడు ఒక అవధాన్ని రామాయణంలో తెప్పించాలి బీరును విసుకును రమ్ము జిన్ను ఏం చేయాలి అవధానం ఎవరు రాముడు బీరు తాగాడని చెప్పాలా హనుమంతుడు జిన్ను తాగాడని చెప్పాలా లేకపోతే ఎవరు విస్కీ తాగాడని చెప్పాలా చెప్పాలి మరి పద్యం చెప్పాలి పదాలు రావాలి ఆయన ఏం చేసుకున్నాడు రామాయణంలో శబరి ఘట్టాన్ని ఎన్నుకున్నాడు శబరి మీరు సినిమాల్లో చూస్తుంటారు శ్రీరాముడి కోసం చాలా సుదీర్ఘకాలం ఎదురు చూసి ఆ ఎదురు చూస్తుంటుంది ఆ రాముడు కనపడంగానే బీరువోవని చూపుల దారికా చితి బీరు వచ్చేసింది అంటే ధైర్యం కోల్పోకుండా బీరువోవని చూపుల దారి చూచితి విసికిపోతి నీసా విసికిపోతి నిను చూడ వేచి ఉండ అయ్యా చూడండి విసుకు బీరు వచ్చింది బీరు ఓవని చూపుల దారి కాచి
విస్కీ పోతి నిను చూడ వేచియుండ రమ్ము సమస్తవనీయ శ్రీరామ రమ్ము రమ్ము వచ్చేసింది. నీ ముఖ రాజిన్, నీ ముఖ కాంతిని రాజిన్ నుతింప వశమే. రామాయణం వచ్చేసింది, పదాలు వచ్చేసినాయి. ఇది దత్తపది. ఇక వర్ణనాంశం ఉంటుంది. ఏదో ఒక ఇతివృత్తం అడుగుతాడు. రైతుల కష్టాలు భాగవతం కానీ భారతం కానీ రామాయణంలో దాన్ని నాలుగు పాదాల్లో వర్ణన చెప్పాలి. పోతే నిషిద్ధాక్షరి. ఇది ఇంకా ఇది చాలా కష్టం అవధానికి. ఇది మిగిలినవి ఏంటంటే ఒకసారి అడిగూరుకుంటారు. నిషిద్ధాక్షరి అట్ట కాదు, ఏదో ఒక ఇతివృత్తాన్ని అనుకుంటారు. ఏదైనా కానీ ఒకదాన్ని వర్ణించమంటాడు. ఆయన వర్ణించడానికి ఒక అక్షరమే చెప్పాలి. ఒక అక్షరం చెప్పంగానే సెకండ్ అక్షరాన్ని నిషేధిస్తాడు. ఈయన సరస్వతి మాతను ప్రార్థించమంటాడు. సా అని వేసుకుంటాడు, సరస్వతి అని వేసుకుందామని రా నిషేధం అంటాడు. రా అక్షరం వేయటానికి లేదు, అక్షరం వేయటానికి లేదు, ఆ పాదం ముందుకు పోవాలి. ఇట్లా రెండు పాదాల వరకు ప్రతి అక్షరాన్ని నిషేధిస్తాడు. ఒక యతి స్థానాన్ని ఇతి ప్రాసస్థానాలను తప్పితే అన్నిటినీ నిషేధిస్తాడు. ఈ ప్రతి అక్షరాన్ని, ఆయన చెప్పిన అక్షరాన్ని వదిలేసి ఆయన అడిగిన భావాన్ని గుర్చుకుంటూ మొత్తం పద్యాన్ని వేసి బయటపడాలి. అది నిషిద్ధాక్షరి. ఇది రెండు పాదాల వరకు ప్రతి అక్షర నిషేధం జరుగుతుంది. ఇది నిషిద్ధాక్షరి. ఇక వర్ణన, ఏదైనా వర్ణాన్ని అంశించవచ్చు. పోతే ఆశువు, ఆశువులో కూడా వర్ణంలాగానే ఏదైనా సమకాలీన సమస్యలు అడిగితే దాన్ని ఒక పద్యం, ఇవన్నీ పద్యంలోనే చెప్పాలి సుమా, వచనంలో చెప్పడానికి లేదు ఆశువు. పోతే వ్యస్తాక్షరి, వ్యస్తాక్షరి అంటే ఏదన్నా ఒక దేశ భాషలందు తెలుగు లెస్స అనుకోండి, ఆ పృచ్ఛకుర ఏం చేస్తారంటే ఒక్కొక్క అక్షరాన్ని ఒకటి దే, రెండో అక్షరం సే, శా, మూడో అక్షరం భా, అట్ట ఒక్కొక్క అక్షరం మీద పైన అంకెలు వేసుకొని అప్పుడొకటి ఇస్తుంది. వరుసగా ఇవ్వదు, ముందు పదమూడో అక్షరం ఇస్తుంది. ఆయన చూస్తాడు కా చించవతలు పడేస్తాడు మన ముందే. తర్వాత రెండో అక్షరం ఇస్తుంది, శా చించి పడేస్తాడు. ఈసారి తొమ్మిదో అక్షరం ఇస్తుంది. ఎప్పుడు ఒకసారి కాదు, మధ్య మధ్యలో. ఇవన్నీ ఆయన ఇప్పుడే అక్షరం ఇచ్చినవన్నీ గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని చివరిలో ఆమె అడిగిన అక్షరాలన్నీ వరుస క్రమంలో గూర్చి చెప్పాలి. అది వ్యస్తాక్షరి. పోతే గణితం, అదిగే ఆయన చెప్పకుండా అక్కడ పెట్టారు. నాలుగు నాలుగు 16 గళ్ళు ఉంటాయి. ఎటు కూడినా ఎంత రావాలో ముందు వాళ్ళే అడుగుతారు. అది ఈయనైతే ఏదో ఆయన తెలుసుకొని చేశారంటారు. ఎటు కూడినా 320 రావాలనో, 36 రావాలనో, 86 రావాలనో ముందు పృచ్ఛకులు అడుగుతారు ఎటు కూడినా ఎంత రావాలని. అది కూడా అడ్డగోలుగా అడుగుతాడు. ఒకటో గడిలో మూడో చెప్పమంటాడు, ఈసారి నాలుగో గడిలో రెండో చెప్పమంటాడు, ఈసారి మూడో గడిలో ఒకటో చెప్పమంటాడు. ఇట్లా అప్పుడొకటి అవధానం అయిపోయే లోపల అన్ని గళ్ళు అడిగితే చివరిలో ఆ గళ్ళన్నీ చెప్పాలి. ఇవన్నీ ఏంటంటే ఒక నియమం ప్రకారం వాళ్ళకి ఇచ్చిన టైంలోనే ఎప్పుడంటే అప్పుడు అడగగలిగిన వాళ్ళు ఈ అక్షరాలు ఒకటి, ఈ గళ్ళు ఒకటి. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ టైంలో వాళ్ళు చేయాల్సిందే. వీటన్నిటికంటే ఇంకో కీలకమైన అంశం ఉంది. ఇవన్నీ ప్రశ్నల సమాధానాలతోటి కూడింది, అప్రస్తుత ప్రసంగం అంటారు. ఇది ఎందుకంటే మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఉట్టి కొట్టేటప్పుడు ఉట్టి కొట్టనీయకుండా నీళ్లు పోస్తుంటారు చూడండి, అడ్డగించటానికి. ఇన్ని సమస్యలు, చికాకులు, 8 పద్యాల్లో నిర్మించుకోవాలి. అయితే విరుద్ధుడు హనుమంతుడి చేతను ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఇంటికి పోయి చదువుతానటానికి లేదు, రాసుకోవటానికి లేదు. నెక్స్ట్ రౌండ్లో పైగా ఒక పాదమే చెప్పాలి ఒకసారి, పద్యం మొత్తం చెప్పేయటానికి లేదు. 4 రౌండ్లు సాగుతుంది టైం, లేకపోతే 2 రౌండ్లో 3 రౌండ్లో ఆ పాదం చెప్పి మళ్ళీ దత్తపది ఒక పాదం చెప్పాలి, వర్ణన ఒక పాదం చెప్పాలి. ధారణాంశాలు 4 ఉంటాయి 4 5 ఉంటాయి. ఇవన్నీ ఆలోచించుకొని ఆయన మస్తిష్కం మొత్తం ఆలోచించిపోతూ ఉంటే ఈ అప్రస్తుత ప్రసంగము ఆయన ఉట్టి మీద నీళ్లు పోసే వల్ల ఆయన ఏకాగ్రత జడగొట్టడానికి ఈ అవధానానికి సంబంధం లేని ప్రశ్నలు, కొంటె ప్రశ్నలు, తమాషా ప్రశ్నలు తీసుకొచ్చి మధ్య మధ్యలో ఆయన అడుగుతుంటాడు. ఆయన గమ్మగుండవాయ్ అనటానికి లేదు, నా బాధ నేను పడుతుంటే నువ్వేంది నీ గోళ ఏందని అనటానికి లేదు. ఆయన అడిగిన దానికి వ్యంగ్యంగానో చమత్కారంలోనో, లేకపోతే ఆయన మీద ఈయన చటైర్ వేస్తే ఆయన మీదే చటైర్ వేయటం, ఏదో ఒకటి వేయాల్సిందే. ఒక్కటి చదువుత ఉదాహరణకు ఒక అవధానంలో అడిగారు, అయ్యా మనం 9 ఉన్నాం, అవధానం 8 పృచ్ఛకులు 8 అవధానం ఒకటి 9 ఉన్నాడు, నవగ్రహాల్లాగా ఉన్నాము, వీళ్ళల్లో పట్టి పీడించే శనిగ్రహం ఏదయ్యా అన్నాడు అవధాన్ని. అవధానం జరుగుతుంటే
ఆయన ఏమన్నాడు, ఇంకెవరోనయ్యా నువ్వేనయ్యా చెలిగ్రహాడివే పట్టి పీడించేది నువ్వే కదా అన్నాడు. అంటే అట్లా ఎప్పుడంటే అప్పుడు అడగచ్చు. ఆయన లైసెన్స్డ్ మాట్లాడేవాళ్ళు. అప్రస్తుత ప్రసంగం ఈ 8 మంది తోటి మొదటి రౌండు, రెండో రౌండు, మూడో రౌండు, నాలుగో రౌండ్ అయినాక సమస్య, దత్తపది, వర్ణన, నిషిద్ధాక్షరి, వ్యస్తాక్షరి, యాంత్రిక గణితము, ఈ 6 అంశాలు మళ్ళీ ఆయన ధారణ చేయాలి. ఒక ఆసువు చేయాల్సిన పని లేదు, అంతే కదా, 6 కదా, 6 అంశాలు ధారణ చేసి సభలో అప్పజెబితే ఆయన గెలిచినట్టు. సహజంగా అవధానే గెలుస్తుంటాడు. గెలవాలని కోరుకుంటాము మేము, మీరు అందరు కూడా. ఎందుకంటే అవధానం బతకాలి, అవధానం మహోన్నతమైంది. మనం ఎంతోమంది తిరుపతి వెంకట కవులు, కొప్పర కవులు వచ్చారు కాబట్టి ఇలాంటి సుందర వాతావరణంలో ఇందులో ఒక అంశాన్ని, అంటే టైం లేదు కాబట్టి చాలా సమస్యలు చెప్పొచ్చు, సమస్యలు, దత్తపదులు, అనేక తమాషా అన్నీ చెప్పొచ్చు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుచున్నాం. మన చిలకపాడు వాస్తవ్యులు తెలుగు పండిట్టు మన పరాంకుశము మరుత్ కుమార్ ఆత్రేయ మేనేజర్లు చదువుకున్నాం పూర్వంలో, వారు కూడా ఈ అందరినీ కూడా స్టేజ్ మీకు పిలుస్తారు. గారి యొక్క సన్నిధిలో ఈ అద్భుతమైనటువంటి సరస్వతి స్వరూపమైనటువంటి ఈ యొక్క అవధాన ప్రక్రియని జరుపుకోవటం మా అందరి యొక్క అదృష్టం. ఆ తల్లి యొక్క దీవెన మా అందరికీ ఉంటుందని, మీ అందరికీ ఉంటుందని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మన యొక్క అవధాని గారు నాగకుమార్ శర్మ గారు, ఆయన చదువుకునేటప్పటి నుంచి కూడా మా కాలేజీ మేట్స్ మేమందరం కూడా, అయితే చక్కగా చమత్కారం కలిగినటువంటి వ్యక్తి, ప్రతి విషయంలో కూడా చక్కగా మాట్లాడేటువంటి మాటల మాంత్రికుడు ఆయన కాబట్టి అలాంటి వ్యక్తితోటి మనం ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు మా అందరికి కూడా మంచి అదృష్టమని, ఆ తల్లి సన్నిధిలో మాకు అది కలగటం అనేటువంటిది మా అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో నిషిద్ధాక్షరి శ్రీ కప్పగంతు జయరామయ్య గారు, ఇప్పటిదాకా చూశారు కదా వారి యొక్క మాటల విన్యాసం, అద్భుతమైనటువంటి ఈ యొక్క అవధాన ప్రక్రియలో మంచి నాలెడ్జ్ కలిగినటువంటి వ్యక్తి, ఆయన సమస్య అయినా ఇవ్వగలడు లేకపోతే వర్ణనాంశమైనా ఇవ్వగలడు, ఈ 8 ఏదైనా చేయగలిగినటువంటి సర్వసమర్థుడు పెద్దలు వారు పొందూరు వాస్తవ్యులు. జయరామ గారిని ఆసనాలు అధిష్ఠించవలసిందిగా కోరుతున్నాం. అలాగే సిహెచ్ భాస్కర్ గారు తెలుగు పండితులు, వారు కూడా చక్కగా ఈ సాహిత్య ప్రక్రియలో ప్రతి ఒక్క అవధానంలో కూడా ఏదో ఒక బృచ్చుకుడి పాత్ర చేస్తూ ఈ విధంగా ఇక్కడికి వచ్చేశారు. వారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే వర్ణనాంశము రామభద్రుని శ్రీనివాసులు గారు, శ్రీనివాసరావు గారు, వారు కూడా చక్కగా సాహిత్య పిపాసకులు. ఎందుకంటే ఈ కార్యక్రమంలో మీరు కూర్చొని మీరు వింటున్నా కూడా ఈ సాహిత్య ప్రవేశం కొంతైనా మీకు కలుగుతుంది, లేదా మీకు ఆల్రెడీ మీకు ఉన్నా కూడా దీంట్లో మంచి ఆనందం కలుగుతుంది. అలాంటి వ్యక్తి చక్కగా ఈ యొక్క సాహిత్య పిపాసకులు వారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఆసువు మలసాని ఆంజనేయులు గారు తెలుగు పండితులు, గోనుగుంట తెలుగు పండిత హై స్కూల్లో వారు గుమ్మనంపాడు వాస్తవ్యులు, వారు కూడా మాకు కాలేజీ మేటు. ఈ యొక్క సాహిత్య సభల్లో ఒక 3-4 అవధానంలో చక్కగా బృచ్చుగుడిగా పనిచేసి ఇక్కడికి విచ్చేశారు. వారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే వ్యస్తాక్షరి శ్రీమతి ఈదుమూడు జయంతి గారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వ్యస్తాక్షరి అంటే ఇందాక చెప్పారు కదా, ఆ పదాన్ని అస్తవ్యస్తంగా ఇస్తూ ఆ పాదాన్ని మా అవగాహని గారిని ఎట్లో ఆయన యొక్క ధారణ శక్తిని పరీక్షించేటువంటి పాత్ర కూర్చమ్మ. అలాగే యాంత్రిక గణితం శ్రీమతి పలుకూరి పద్మజ, వారు కూడా ఉపాధ్యాయులు, చేమకుర్తి మండలంలో పనిచేస్తున్నారు. చక్కగా ఈ సాహిత్య పిపాస ఉన్నటువంటి వ్యక్తి మన అవధాని గారి యొక్క భార్య వారు. అలాగే ఈదుమూడు ఆంజనేయులు గారు అప్రస్తుత ప్రశంస ఇవ్వబోతున్నారు, వారి యొక్క మిసెస్ ఎంఐ కాబట్టి. తర్వాత అప్రస్తుత ప్రశంస
ఎన్నో సభల్లో మెప్పించి అందరిని కూడా నవ్వించేటువంటి వ్యక్తి మా యొక్క మిత్రుడు చక్కగా మాటకారి ఆయన కూడా మాటల మాంత్రికుడే అవధాని గారు అట్లాంటి మాంత్రికుడో వీరు కూడా మాటలతోటి అద్భుతంగా మనల్ని అందరిని కూడా ఆనందపరుస్తాడు ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు వీళ్ళు కూర్చున్న వాళ్ళంతా కూడా కాస్త సీరియస్గా ఉంటుంది మీకు అంత ఇంట్రెస్ట్గా అనిపించదు వీరి యొక్క పాత్ర వీరి యొక్క ప్రశ్నలు మాత్రం మనందరినీ కూడా నవ్వింపజేస్తాయి వారు వీధిముడు ఆంజనేయ గారు వారిని కూడా సభావేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా సరస్వతి ప్రార్థనతోటి అవధాని గారిని పృచ్ఛకుల్ని పరిచయం చేసిన పరాంకుశం మరుత్ కుమార్ సభాయై నమః ఏడుంబావైనది అమ్మవారి కృపా కటాక్ష కరుణా వీక్షణాలతో అమ్మవారు పలికించినంత వేగంగా ఈ ప్రక్రియని ముందుకు తీసుకెళ్దాం ఇష్టదేవత ప్రార్థనతో అవధానాన్ని ప్రారంభిస్తాను ఇది నా 56వ అవధానం అవధానం అనేది స్త్రీకి ప్రసవం లాంటిది ప్రతి ప్రసవము ఇబ్బందికరమే ప్రాణాపాయమే అట్లా అవధానం కూడా ఎన్ని అవధానాలు చేసినా అవధానంలో కష్టము దాన్ని దాటుకోవటము అమ్మవారి కృపతో మనం ముందుకు వెళ్ళాలి ఇష్టదేవత ప్రార్థనతో ప్రారంభిస్తాను అమ్మకు నాన్నకు తొలుత అంజలి చేసెద భక్తి తోడా అమ్మకు నాన్నకు వేదవతి మాతగారి అమ్మకు నాన్నకు అమ్మకు నాన్నకు తొలుత అంజలి చేసెద భక్తి తోడా మా అమ్మకు నాన్నకు తొలుత అంజలి చేసెద భక్తి తోడ ఆ అమ్మ లగన్న అమ్మ ముగురమ్మల మూల పుటమ్మ ఆ అమ్మ లగన్న అమ్మ ముగురమ్మల మూల పుటమ్మ నిన్ నెమ్మనమందు గొల్చెదను నిన్ నెమ్మనమందు గొల్చెదను నిర్మల భక్తి రసంబు చిప్పిలన్ కమ్మని వాక్కులన్ రసన గ్రమ్మగ నిమ్ము వధాన వేళలన్ పారావార గభీరుని పారావార గభీరుని వీరాగ్రేసరుడగు కపి వీరుని గొల్తున్ ధారణ ధారయు ధైర్యము అవధానం చేయాలంటే ఈ మూడు వస్తువులు నా దగ్గర ఉండాలి ధారణ ధార ధైర్యము ధైర్యం లేకుండా పిరికితనం ఉందనుకో ముందుగానే ఇది లేవిస్తారో భయపడి పిరికితనంగా చెమటలు పట్టిననుకో మనం వేసి అడుగు కూడా తప్పు వచ్చేస్తుంది కాబట్టి ధారణ ధారయ ధైర్యము ధారాలంబగు పలుకులు దయతో నొసగన్ మనకి ధారాలమైన పలుకులు రావాలంటే భగవద్ భక్తి ఉండాలి భక్తి లేకుండా శక్తి రాదు మనం అన్నీ చేసేస్తున్నాం అనుకుంటాం ఏమీ మనం చేయలేము మనం చేసేవి కొంతవరకే మన సమస్యల నుండి తీరాలంటే అమ్మగారి చరణాలు పట్టుకోవాల్సిందే ఆమె చరణాల నుంచి అన్నీ మనకి ఇవ్వాల్సిందే కానీ మనంతట మనం ఇవన్నీ ఇచ్చేసారనుకుంటాం ఏమీ రావు మనం ఏం చేయలేము అంతా అమ్మగారు చేయాలి అమ్మగారు నడిపించాలి మనం నడవాలి పలుకు అంటే మాట మాట అంటే సరస్వతి మాట సరస్వతి కటాక్షము లేనిది మనం మాట్లాడలేము
అమ్మవారిని కూడా సరస్వతి అమ్మవారిని ఆహ్వానిస్తూ వాణికి మృక్కేద వాణి అంటే సరస్వతీదేవి వాణికి మృక్కేద వరగీర్వాణికి మృక్కేద వాణికి మృక్కేద వరగీర్వాణికి మృక్కేద పలుకుల రాణికి వీణాపానికి మృక్కేద పలుకుల రాణికి వీణాపానికి మృక్కేద అలికుల వేణికి మృక్కేద అలికుల వేణికి మృక్కేద సతము విజయమునొసగన్. ఎప్పుడు విజయం కావాలి, విజయం కావాలంటే అమ్మవారి చరణాలు కావాలి. అమ్మవారి చరణాలు అయితే విజయం రాదు. మాత అలవేలు మంగమ్మ, మాత అలివేలు మంగమ్మ మహిమలెన్నో, మాత అలివేలు మంగమ్మ మహిమలెన్నో సాయి మాస్టారి, సాయి మాస్టారి దీవెన మాత అలివేలు మంగమ్మ మహిమలెన్నో సాయి మాస్టారి దీవెన జయములిచ్చి. మంగమ్మ గారి, అలివేలు మంగమ్మ గారి మమతలు నా మీద కురిపించాలి, మహిమలు సాయి మాస్టర్ దీవెన నా మీద ఉంటేనే ఇది జరుగుతుంది. మాత అలివేలు మంగమ్మ మహిమలెన్నో సాయి మాస్టారి దీవెన జయములిచ్చి. సమత సద్గురు సాయీశ, సమత సద్గురు సాయీశ శక్తినిచ్చి బ్రోచుగావుత మమ్మిల భూరి కృపను. మమ్ము మంచి దయతో ఈ త్రిమూర్తులు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అమ్మగారు సాయి మాస్టర్ గారు సద్గురు సాయినాథుడు, వీరందరూ మమ్మల్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవధారాన్ని ప్రారంభిస్తున్నాను. 7:20 మొట్టమొదట నిషిద్ధాక్షర అంశంతో అవధారాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను. చెప్పండి. సభా సరస్వత్యై నమః. ప్రారంభాంశం నాదే ఇచ్చారు నిషిద్ధాక్షరి. నిర్విఘ్నార్థం గణాధిపం అంటారు, అంటే కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సాగటానికి గణపతి ప్రార్థనతో ప్రారంభమవుతారు కాబట్టి మొదటి అంశాన్ని కూడా గణపతితోనే ప్రారంభిస్తాను. అయ్యా అవధాని గారు చెప్పండి. గణపతిని ఇటీవల గణపతి నవరాత్రులు 10 రోజులు 12 రోజులు చేసుకొని వైభవోపేతంగా అశేష భక్తజనం అనేక గ్రామాల్లో అనేక బొమ్మలు పెట్టి గణనాథుణ్ణి అర్చించి పూజలు చేశారు. అలాంటి సందర్భాన్ని ఇటీవలే జరిగిపోయింది కాబట్టి నిన్న మొన్నటిదాకా కూడా నిమజ్జనాలు చేశారు కొన్ని. అలాంటి విఘ్నేశ్వరుణ్ణి ఈ పవిత్ర వేదిక మీద నిర్విఘ్నాలు కొరకు గణేశ్వరుని ప్రార్థిస్తూ కందపద్యంలో గణేశ ప్రార్థన చేయవలసింది. కందపద్యంలో గణేశ ప్రార్థన చేయాలి. మొదటి అక్షరం నిషేధించమంటారా? మీ ఇష్టం, స్వేచ్ఛ మీ ఇష్టం. ఇక్కడ ప్రతి అక్షరం నిషేధిస్తుంటా నేను. మీ ఇష్టం, స్వేచ్ఛ. నేను చెప్పిన అక్షరం ఆయన చెప్పడానికి లేదు. నేను చెప్పను. అది మొదట సహజంగా ఏ పద్యమైనా అంటే కొంచెం చూడటానికి దుర్మార్గంగా ఉంటాయి ఈ అంశాలు, అవధాన్ని ఇబ్బంది పెట్టేటట్టు. కానీ మేము చేపట్టిన అంశం రీత్యా తప్పవు. సహజంగా ప్రార్థన శ్రీకారంతో పద్యం మొదలు పెడుతుంటారు కాబట్టి శ్రీకారాన్ని నిషేధిస్తున్నాం. శ్రీకార నిషేధం అంటే స్త్రీ అనే అక్షరం నేను వేసుకోకూడదు. శ్రీ అక్షరం అనేది వేయకుండా గణపతి ప్రార్థన కంద పద్యంలో మొదలు పెట్టాలి. కంద పద్యానికి గణాలు ఉంటాయి. చెప్పండి. భజస నల గగ అనే గణాలు ఉంటాయి. ఆ భజస నల గగ అనే గణాలు రావాలి. దానికి మళ్ళీ ఎతి ప్రాస 4 లైన్లు చెప్పాలి. స్త్రీ అనే ప్రతి అక్షరాన్ని అడ్డుకుంటూ ఉంటాడు. ఈ ఏతి ప్రాసలు తప్పిపోతే మేము పట్టుకుంటాం. మీరైనా ఛందస్సు వాళ్ళు రాసుకుంటూ పట్టుకోవచ్చు. సంతోషం, సంతోషం. ఇప్పుడు మొట్టమొదటి అక్షరం నేను వేసుకోవాలి. మీరు స్త్రీ నిషేధించారు, స్త్రీ వేసుకోకూడదు. నేను సహజంగా శ్రీకారంతో ప్రారంభిద్దాం అనుకున్నాను. శ్రీకారం వద్దు తీసేసే అన్నారు, స్త్రీ వేసుకోలేదు. ఇంకో ఓంకారం వేసుకుంటాం. ఏదో రకంగా మనము ముందుకు వెళ్ళాలి కదా.
వేశారా? వేయలే వేయలే వేస్తా వేస్తా అమ్మా. అప్పుడేనా మా మా మకారం వేసా శ్రీ కాదుగా మా వేసా చెప్పండి. ఇప్పుడు తర్వాత అక్షరం వేసుకుంటాడో నేను ఊహించాలి, ఆయన అడ్డుకోవాలి విఘ్నేశ్వరుడి పరంగా. సహజంగా ఈ రెండు అక్షరాల పదాలు మూడు అక్షరాల పదాలు ఎక్కువ వాడుతుంటారు ఈ నిశ్చితార్థానికి. కాబట్టి ఆయన మది అని ఏమన్నా వేసుకోవచ్చు కాబట్టి దకారం నిషేధం అంటే మొదటి పాదం కాబట్టి ప్రాస నిషేధం ప్రాస నిషేధించవచ్చు నిషేధించవచ్చు. దకారం నిషేధం అంటే నేను మది అంటానని, మది అంటే మనస్సు అనే అర్థంలో ఉపయోగిస్తాను, దా వద్దుండి అన్నాడు అంటే నేను దా గుణింతం వేసకూడదు, దా దాకు దీర్ఘం గుణింతం ఏది వేయకూడదు, ఏది వేయకూడదు నేను ఇంకోటి ఎత్తుకోవాలి. ఈ నిషేధము సామాజికంలో అర్థం ఏంటంటే అమ్మా, సమాజంలో ఒక దారి కాకపోతే మనకు 1000 దారులు ఉంటాయి. ఈ పని చేస్తే మనకి రావటం లేదు, ఇంకో పని చేసుకోవచ్చు, ఒక పరీక్ష తప్పాము బాధపడక్కర్లేదు, మనకి భగవంతుడు ఏదో ఒక అంశంలో ఇంకొక దారి చూపిస్తాడు, బాధ పనికి రాదు. ఇప్పుడు ఆయన అది దా వద్దన్నాడు, నేను ఇంకో రకంగా ప్రయత్నం చేసుకోవాలి. దా వద్దన్నాడు, నేను హీ వేసుకున్నా. ఇది మహీ, మహీ అంటే భూమి అనే అర్థం అన్నమాట. మహిన్నా మహీ అనా మహీ లఘువే 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 వేయాలి, ఎందుకంటే గురువు పనికి రాదు కదా. మహీ మహీ అంటే భూమి కానీ త్వర త్వరగా. ఇదేదో మూడు అక్షరాల గణం లాగా ఉందిగా, ఏదో ఉంటుంది అని మీకు మీకు చెబుతాను. భజస కంద పద్యంలో సగనం వేసుకోవచ్చుగా, వేసుకోవచ్చు. చివరిలో గురువు వేస్తారు, వేయిపోతారు మా ఇష్టం. మహిలో లకారం వేస్తారు, మహిళ అంటే భూమిలో వినాయకుని గురించి కాబట్టి లకారం నిషేధం. లకారం మహిలో అంటానని నేను భూమిలో అని బిగిన్ చేద్దామనే ఉద్దేశంతో నేను లా వేసుకుందాం అనుకున్నా కూడా అలా నిషేధించేశాడు. మరి నేను ఇంకొక దా వెతుక్కోవాలి, మహిపై భూమిపై అని వేసుకున్నాను నేను. ఆయన దొరుకుతానా ఏంది, నేను దొరుకుతాను మహిపై అని వేసుకున్నాను నేను. నేను పా అంటే మీరు లో అనేవాళ్ళు, మాకు మాకు ఉంటాయి కదా పై. చిక్కం కదా ఎవరికి, చిక్కడు దొరకడం పేరు నాకు, అందుకని చిక్కడు దొరకడు. అది మా ఇద్దరికి పేర్లు ఉన్నాయి, నేను చిక్కడు దొరకడు, ఆయన కదలడు వదలడు, అది పేరు వాళ్ళిద్దరికి. ఇక్కడ ఇంకా పదం ఆరంభం కాబట్టి ఈయనకి ఎక్కువ ఛాన్సులు ఉంటాయి. ఒక పదం పదాలు మధ్యలోనే మేము కొంచెం ఇరకాటం పెట్టడానికి అవకాశం. మహిపై ఎందుకు వదిలితేనే కష్టం నాకు, ఆయన పదం చెబితేనే నాకు సులభం. ఆయన వదిలేడనుకో నేను మళ్ళీ రెండు అక్షరాలు మహిపై వెళ్ళసిన అనొచ్చు. ఏదో నా ఇష్టం, నేనేదో అంటా. వకారం నిషేధం, వకారం మహిపై వా అనేది వేయకూడదు అన్నాడు. ఇప్పుడు నేను మరలా ఇంకోటి వేసుకోవాలి, మళ్ళీ గణాలు సరిపోవాలి, ఇంకా దరిదాపు 6 అక్షరాలు వేయాలి. అప్పుడు ఒక పాదం, పాదం అంటే లైన్, ఒక లైన్ పూర్తి అవుతుంది. మహిపై వా నిషేధం అన్నారు. నువ్వు వా అన్నావదా, నేను పూ అన్నా. పూ పాగుణితం పూజించే పూ అంటే మహిపై పూజిత. సహజంగా వినాయకుడు అంటే పూజ పూజలే కదా ఎక్కువ వచ్చేది, లేకపోతే నేనేం పూజించనండు. జా నిషేధించకపోతే పూజిస్తారు ఖచ్చితంగా, అమ్మని నాన్ని పూజిస్తాను. నేను జా కనుక నిషేధించకపోతే మహిపై పూజ అనే కంటే అద్భుత పదం నీకు వినాయకుడికి ఇంకేం దొరుకుతుంది. అవునవునవును. కాబట్టి మహిపై పూజిత జకారం వేస్తాను నేను నిషేధం. అంతే మరి, మీరు మీకు ఛాన్స్ అంతకనే అవకాశం లేదు. జా నిషేధించారు అంటే పూజ అంటానని నేను, మహిపై పూజించ అనే అర్థంలో వాడతానని వెంటనే కాలు కట్టేశాడు. అవధాని గారు ఎవరు చూసారా, రెడీగా ఉంటారు చూసారా, అదనమాట. చెప్పండి చెప్పండి, మీకు అడ్డు లేదుగా చెప్పండి. ఈరోజు ఆదివారం, రేపు సోమవారం, రేపు సోమవారం, సోమవారాన్ని మనం ఆంగ్లంలో మండే అంటాం.
ఓకే ఆహా ఆ అసలు సోమవారాన్ని మండే అని ఎందుకు అన్నారు? సండే ఇస్ హాలిడే, హాలిడే ఇస్ జాలీడే. సండే ఇస్ హాలిడే, హాలిడే ఇస్ జాలీడే. తర్వాత వెంటనే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి, మండిపోతుంది అన్నమాట. అందుకని సోమవారం మళ్ళీ మండే మండే అని పెట్టారు ఆంగ్లేయులు. మళ్ళీ సోమవారం నుంచి మళ్ళీ శనివారం దాకా వర్క్ చేయాలి కదా, మండే పనులు ఉంటాయి. అందుకని మండే 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 అన్నారు. మీరు మండవాకండి. ఇప్పుడు జా నిషేధం ఇక్కడ. ఇప్పుడు మీరు మీరు ఇస్తూ ఉండొచ్చు. మీ ముగ్గురికి వావి వరుసలు లేవు, మీకు ముగ్గురికి ఇష్టం. ఫస్ట్ టోటల్ టోటల్ వ్యస్తాక్షరం వ్యస్తాక్షరం. ఏడో అక్షరం ఇచ్చారు, ఏడో అక్షరం ఇచ్చారు. ఎన్ని అక్షరాలు పెట్టుకున్నారు వాళ్ళ దగ్గర, ఏడో అక్షరం ఇచ్చారు. ఏడో అక్షరం సా అని ఇచ్చారు. సానా సా, సాకు దీర్ఘ వస్తే సా, సావిత్రిలో సా. అలా ఆడవాళ్ళ పేరుకు పెట్టుకుంటే గుర్తుండే బాగా ఎక్కువగా, అందుకని సా అని పెట్టుకున్నా. సా ఏడో అక్షరం సా, ఏడో అక్షరము సా. ఇదేం చేస్తాను నేను, ఇది ఎంత చిట్కాలు ఇవన్నీ. ఇక్కడ గనుపులు ఉంటాయి నాకు, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 12 గనుపులు ఉంటాయి. ఇది ఒక 12 గనుపులు, మొత్తం 24 గనుపులు. 24 అక్షరాలు ఇస్తే చెయ్యి చేతులు పట్టుకొని పెట్టుకోవచ్చు. అదే 30 అక్షరాలు ఇచ్చారనుకో, వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి నేను. ఇంకేముంటే మనకి ఇంకా చేతులు అయిపోయింది కాబట్టి సా అన్నాడు. ఏడో అక్షరం సా. ఇది అవధానం జరిగేంతసేపు నా మనసులో ఏడో అక్షరం సా, ఏడో అక్షరం సా, ఏడో అక్షరం సా. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఏడు సా, దీన్ని ఇక్కడే పడేసేసా. మా గురువుగారు గరికిపడి వారు చదువుతుంటారు, కాయరాజ కాయ్, మాయా లేదు మర్మం లేదు అని పడేస్తారు అక్కడ. ఏడో అక్షరం సా, వెంటనే నా చెయ్యి ఇక్కడికి వెళ్ళిపోతుంది. 3, 3, 6, 1, 7 ఏడు సా అని మనసులో ఇక్కడ ఉంటుందన్నమాట. సరే, ఈయనకు ఒక అక్షరం చెప్పాలి. ఆయనకు అది అది అడ్డుపడ్డాడు, ఇక అక్షరం చెప్పాలి. పూజ అన్నాడు, నేను ఇప్పుడు చెప్పాలి. మళ్ళీ పూజలోకి రావాలి, రావాలి. పూజ జా వేయకూడదు సార్. జా ఎందుకు వస్తాను, జా వేయకుండా పూజిస్తా. అది ఉండవు. అవధాని గారు, తున్ ఏది, తున్ తున్ పూతున్, పూతున్ పూతున్. పూత అంటే పవిత్రం అని అర్థం ఉంది. పూత చరిత్ర, పూత చరిత్ర అంటే పవిత్రమైన చరిత్ర కలవని. మహిళ పూతున్, మహిపై, మహిపై లో తీసి లో వద్దన్నాడు కదా, మహిపై పూతున్. అవధాని గారు, ఎక్కడ ఉన్నా చెప్పండి. ఇందాక వ్యస్తాక్షరంలో సా అని ఇచ్చారు కదా, మీరు సావిత్రుడు సా అన్నారు, నేను సారాయిలో సా అంటున్నాను. అది ఎవరికి ఏదో ఎవరికి అలవాటు వాళ్ళు అంటుంటారు, మనం ఏం చేస్తాం. మీరు మీరు సారా తాగుతారని తెలిసింది. ఓహో, ఎంతమందిలో అంటున్నాను ఏమనుకోకండి. నేను సారా తాగుతా. వాళ్ళ ఆవిడ కూడా మామూలు మన ఏ సారా అంటే మనసారా తాగుతా. మనసారా అమ్మవారి కృపారస మధురసనల్ని తాగుతూ ఉంటా. సరస్వతి అమ్మవారు ఇచ్చేదానికి ఆ పలుకుల సారాని మనసారా తాగుతా. పూతున్, మీరే చెప్పాలి అక్షరం. పూతున్, మహిపై పూతున్. అది మళ్ళీ నేను అప్పచెప్పాలి తర్వాత నేను, అందుకని అది మర్చిపోకూడదు నేను. మహిపై పూతున్ ఇక్కడ పెట్టుకున్నా. ఇది ఏడు సా, ఇది మర్చిపోకూడదు. తర్వాత మీరు ఉండండి, చెప్పండి. వాళ్ళ అంశం కూడా ఒకసారి ప్రారంభించే. ఇప్పుడు అమ్మ ఒక్క నిమిషం అమ్మ, ఇటు 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 గంటల అమ్మ ఒక్క నిమిషం. ఇప్పుడు అక్కడ యాంత్రిక గణితం అని ఒకటి ఉంది, అందరూ బోర్డు వైపు చూడండి ఒకసారి. అక్కడ మొత్తము 16 గళ్ళున్నాయి, మొత్తం 16 గళ్ళున్నాయి. అక్కడ మొత్తం 16 గళ్ళున్నాయి. 16 గళ్ళలో నిలువులు 4 గళ్ళున్నాయి, అడ్డాలు 4 గళ్ళున్నాయి. మొత్తం 16 గడులు 16 పెట్టెలున్నాయి. అట్లానే నిలువులు కూడినా అడ్డాలు కూడినా ఒక అమౌంట్ అడగాలి మీరు. అంటే ఒక అంకె, ఒక సంఖ్య, పెద్ద అంక సంఖ్య. అది 10,000 కావచ్చు, 90,000 కావచ్చు, 60,000 కావచ్చు, ఏదో ఒక అంకె అడగాలి. అది ప్రేక్షకుల నుంచి అడగండి, తర్వాత అంకె వేసుకొని ఆమె అక్కడక్కడ అడుగుతూ ఉంటుంటుంది. కాబట్టి ఎవరైనా సరే మీ అందరిలో ఎవరో ఒక్కళ్ళు నుంచోని చెప్పండి, అంకె ఎంత ఎంత వేస్తే బాగుంటుందని చెప్పండి. ఎవరైనా పర్వాలేదు, మీ ఇష్టం. ఎటు కూడినా ఎంత రావాలో చెప్పాలి, చెప్పండి. అది అందరి బహిరంగ అందరికి తెలుస్తుంది. మైక్ తీసుకొని చెప్పండి. 16 గళ్ళు, అడ్డములు కూడినా నిలువులు కూడినా కర్ణములు అంటారు. లెక్కలు తెలుసుంటుంది అందరికీ, కర్ణములు అంటారు. అంటే వీళ్ళు ఏమంటారు, క్రాస్ క్రాస్ మూలలు, మూలలు అంటారు. ఆ మూలలు కూడినా కూడా అవే వస్తాయి. ఆ అమౌంట్ చెప్పండి, అంకె.
అది కూడా ఒక ప్రక్రియ మీ అందరూ చూస్తూ ఉండొచ్చు దాన్ని నాకు కనపట్టల అయ్యా లక్షల్లో చెప్పొచ్చా మీ ఇష్టము 14,32,000 రావాలి అక్కడికి అబ్బో సరే మీరు చెప్పినాకే డబ్బులు నాకు ఇవ్వండి అంతకి కోరుకున్నారు కదా అంతకి నేను చెబితే ఆ డబ్బులు నాకు ఇవ్వొద్దు ఆమెకి చెప్పారా ఇస్తారు అమ్మగారు ఇస్తే చాలు 14,32,000 అడిగారు 14 లక్షలు పైన వేసుకోండి పైన వేసుకోండి 14,32,000 రావాలి అన్నీ కూడితే ఇక నేను దాన్ని లెక్కేసుకోవాలి 14,32,000 ఒకవేళ డబ్బులు ఇచ్చినా లెక్కేసుకుని ఓపిక కూడా నాకు లేదు 14,32,000 రావాలి ఆ 14 లక్షలు అనేది మీరు వేసుకుంటూ ఉండండి ఇక 32,000 అని గుర్తుపెట్టుకుంటాను నేను 14 లక్షలు మామూలే ఎటుకున్న వస్తుంది 14,32,000 ఓకే ఇక మీరు అడుగుతూ ఉండొచ్చు మధ్య మధ్యలో మీరు ఏ గడి అడుగుతే ఆ గడిలో మీరు వేయండి మీ పేరు సార్ శశిధర్ గారు మీరు అక్కడ వేస్తూ ఉండండి జాగ్రత్తగా వేయండి సరే మీరు అవధాని గారు రెండో అడ్డు వరుస రెండో గడి రెండవ అడ్డు వరుస రెండవ గడి అక్కడే వేయాలి రెండవ అడ్డు వరుస రెండవ గడిలోనే వేయాలి రెండవ అడ్డు వరుస రెండవ గడి 14,32,000 రావాలి లక్షల్లో కదా కాస్త జాగ్రత్తగా లెక్కేసుకోవాలి లక్షలు కాబట్టి పద్నాలుగు లక్షల అక్కడ వేయాల్సింది 14,31,980 రెండవ అడ్డు వరుసలో రెండవ గడి అంటే మొత్తము 6వ చదరం ఫస్ట్ నుంచి 4, 5, 6 అంటే 6వ చదరం అది వేసుకోండి తర్వాత మిగతా వ్యవహారం తర్వాత మీరు కానివ్వండి మహిపై పూతున్ అని చెప్పాను నేను ఇందాక అది నాకు గుర్తుంది నన్నేం చేయలేరు మీరు కానీ అవదాని గారు ఇంకొక గణం ఉంది మొదటి పదంలో ఒక గణం ఉంది చెప్పండి సహజంగా ఇవి రెండు గురువులతో దాటాలని చూస్తుంటారు అవధాన్ గారు ఎందుకంటే రెండు అక్షరాలు గాయించుకుంటే తొందరగా బయటపడతామని మహిపై పూతున్ సహజంగా చాలా అవధానాల్లో ఈ పూతున్ తర్వాత వేద్యున్ అని వేస్తుంటారు అవధానంలో పూతున్ వేద్యున్ అంటే రెండు అక్షరాల్లో ఘనం అయిపోతుంది అవును కాబట్టి వకార నిషేధం వేద్యున్ అని వే అనేది వేయకూడదు వారే వా ఇందా నుంచి వా నిషేధిస్తూ ఉన్నాడు చూద్దాం మహిపై పుహూతున్ నీ లఘువా లఘు నీ 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 చెప్పండి త్వరగా స్పీడ్గా కావాలి నేను వేగంగా చెప్పేస్తున్నా అమ్మవారు పలికిస్తున్నారు తకారం తకార నిషేధం తకారం ఎందుకని తాయ వేశారు ఎందుకు వేశారు నిత్య నిత్య అంటారు నిత్యము నిత్యము పూజిస్తాను అని చెప్పడం కోసం నిత్య పట్టేసుకున్నాడు చూసావా నేను దొరుకుతానా నిచ్చల్ చావత్తు లకార్ నిచ్చల్ నిచ్చల్ అంటే నిత్యము అర్థమే నిత్యము వికృతి నిత్యము ప్రకృతి నిచ్చలు వికృతిలు కాబట్టి ఆ పదం వేసుకున్నా
మహిపై పూతున్నిచ్చెల్ ప్రతి నిత్యము కూడా మనము భగవంతుని నామస్మరణ చేయాలి. ఆ రా చిన్నోడరా బంగారారా నువ్వు అవదాన్ని నేర్చుకుందా. విఘ్నేశ్వరుడు వచ్చాడు ఒక పాదానికి మహిపై పూతున్ నిచ్చల్. ఒక లైన్ అయిపోయింది. సమస్య పూర్ణ సమస్య ఇవ్వండి, సమస్య ఇవ్వండి. మీరు 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 అడుగుతూ ఉండొచ్చు, మీరు అడుగుతూ మీరు 16 గల్లు అడగాలి కాబట్టి ఆ ట్రిప్ అయిపోయేలోపు 4-5 గల్లు అడిగేసేయండి. మీరు ఎన్ని ఇస్తారు, లక్షలు ఎన్ని ఉన్నాయమ్మా? 16 కాబట్టి మీరు కూడా స్క్వేర్ని ఇచ్చేసేయాలి. చెప్పండి. అవధాని వర్య 11 అక్షరం మా, మీరు అడగండి 11 అక్షరం మా. ఇందాక 7 అడిగారు సా, ఇప్పుడు మా 11 అక్షరం మా, 7 సా, ఇప్పుడు 11 మా, 11 మా. చెప్పండి. సమస్యాంశము కాకులు సంహరించగద కర్ణుని, కాకులు సంహరించగద కర్ణుని నుగ్ర రణాంతరంబునన్. కాకులు సంహరించగద కర్ణుని నుగ్ర రణాంతరంబునన్, ఉగ్ర రణాంతరంబునన్. కాకులు సంహరించగద కర్ణుని ఉగ్ర రణాంత రంబునన్, రణాంత రంబునన్, రంబు రణాంత రంబు యుద్ధ రంగంలో, యుద్ధ రంగంలో రణాంత రంబు యుద్ధ రంగంలో చంపేసాయి. అవును కాకులు. అవును ఎవరిని? కర్ణుని. కర్ణుని కర్ణుడు కర్ణుని కాకులు చంపిన అంట. కర్ణుని చంపిన వాళ్ళు ఎవరు అందరికీ తెలుసు, మీ అందరికీ. ఎవరు కర్ణుని చంపిన వాళ్ళు? అర్జునుడు. కానీ కాకులు చంపిన అంటున్నారు, మరి ఏం చూద్దాం అది కూడా. కాకులు సంహరించే కదా కర్ణుని ఉగ్ర రణాంతరంబునన్. బాగుంది సమస్య, అద్భుతమైన సమస్య. కాకులు సంహరించే కదా కర్ణుని ఉగ్ర రణాంతరంబునన్. ఇప్పుడు నేను దాన్ని 4 లైన్లు పూరించాలి. అది కాకులు అంటే భరణ బభరవా ఉంది, అంటే ఉత్పలమాల పద్యంలో ఉంది. నేను ఉత్పలమాలే చెప్పాలి, భరణ బభరవా చెప్పాలి. కాకులు సంహరించగద కర్ణుని ఉగ్ర రణాంతరంబునన్. అవధాని గారు, నేను ఆలోచించుకుంటున్నా కదా, వెంటనే రా ఉండ చెప్పండి చెప్పండి. కాకులు అంటే గుర్తొచ్చింది, కాకరిస్తే చుట్టాలు వస్తారంటారు. మరి చుట్టాలు పోవాలంటే ఎవరు అరవాలి? కాకరిస్తే చుట్టాలు వస్తారు, చుట్టాలు పోవాలంటే ఇంక శ్రీమ తరగొట్టదు ఇంట్లో. ఇంకా ఎవరరిస్తే పోతారు? ఏదైనా మనం అందరూ ఆడవాళ్ళ మీదే కదా మన వ్యవహారం అంతా జరిగేది, కాబట్టి వాళ్ళు అరిస్తేనే పోతారు, మగవాళ్ళు అరిస్తే పోరు. కాబట్టి కాకులు అరిస్తే చుట్టాలు వస్తారు, కోకిలు అరిస్తే చుట్టాలు పోతారు. కోకిలు అంటే స్త్రీ, మన శ్రీమతి కోకిల లాంటి కంఠము కాబట్టి వాళ్ళని పొగడాలి కాబట్టి కోకిల అంటే సరిపోతుంది, ఇబ్బంది లేకుండా పొగిడితే సరిపోతుంది. కాకరిస్తే చుట్టాలు వస్తారు, కోకిలరిస్తే చుట్టాలు పోతారు, సంతోషదాయకం. ఇప్పుడు కాకులు సంహరించగద కర్ణుని ఉగ్ర రణాంతరంబునన్ అనే సమస్య ఇచ్చారు, దాన్ని నేను ప్రిపేర్ అవుతూ ఉన్నా, అమ్మవారు పలికించేట్టుగా ప్రిపేర్ అవుతూ ఉంటా. అదే సాకులు వేనవేలు, సాకులు వేనవేలు. ఏ పని చేయాలన్న సాకులు ఉంటాయి, ఈ పని పూర్తి కాలనగానే ఏదో సాకు ఉంటుంది వెంటనే. సాకులు వేనవేలు సాకులు వేనవేలు మరి సాయము చేయరే, మరి సాయము చేయరే. సాకులు వేనవేలు మరి సాయము చేయరే. ఎవ్వరేనియున్ కా సాకులు వేనవేలు మరి సాయము చేయరే. ఎవ్వరేనియున్ ఎవ్వరేనియున్ భరణ బభరవా వచ్చేసింది. సాకులు వేనవేలు మరి సాయము చేయరే. ఎవరేనియున్ ఎవరు సాయము చేసేవాళ్ళు లేరు. సాకులు వేనవేలు అనేక సాకులు ఉన్నాయి. కర్ణుడు చావుకి కారణాలు అనేకం అంటుంటారు సామెత. కర్ణుడు చచ్చాడు కారణం అనేకం అంటూ ఉంటారు, అనేక సాకులు ఉంటాయి. సాకులు వేనవేలు మరి సాయము చేయరే. ఎవరేనియున్ ఒక లైన్ అయిపోయింది. దత్తపదిలోకి వచ్చేద్దాం. మీరు అడగండి, మీరు అడగండి, మీరు అడుగుతుండాలి. నమస్సభాయై
అవధాని గారు ఇంకొక మైక్ ఇవ్వండి సార్, ఇంకొక మైక్ ఈ మైక్ తీసుకోండి, ఈ మైక్ తీసుకోండి, నీకు పెట్టుకోండి. మీరు అడగండి, దత్తపది అడగండి, మీరు అడుగుతున్నాండి. నమస్తే భాయ్ అవధాని గారు, ఆనందం. దత్తపదిలో నాలుగు పదాలు, ఇది భాగవతార్థంలో మీరు తెలపాలి, భాగవతంలో చెప్పాలి, భాగవతార్థంలో చెప్పాలి. సారము కారము క్షీరము మీరము, సారము కారము కారము క్షీరము క్షీరము మీరము 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 అంటే దాటమని, కారము సారము సారము కారము క్షీరము మీరము, క్షీరము అంటే పాలు, కారము సారము క్షీరము మీరము, ఈ నాలుగు పదాలు తీసుకొని భాగవతార్థంలో చెప్పాలి. ఓకే, బాగుంది బాగుంది. కారము సారము క్షీరము మీరము, అదే మీరజాల గలడా అని పాట ఉంది, నేను పాడలేను కాబట్టి వద్దుది. కారము సారము మీ శ్రీమతి పాడేది ఆ పాటేలేండి, మీరు పాడరు, మీ శ్రీమతి పాడేది ఆ పాటే. మీరజాల గలడా నాయానతి, ఇందాక 7-11 ఇచ్చారు, 7-11 ఇచ్చారు, సామ అని ఇచ్చారు, ఇప్పుడు 15 అక్షరం ఇచ్చారు, కీ అని వాత పెట్టారు, కీ అని అక్షరం కీలెరిగి వాత పెట్టమన్నారు. సామెత ఉంటుంది కదా, మన తెలుగు వాళ్ళకు సామెతలు పొట్టలు కోకొల్లలు ఏ భాషలో ఇటువంటి లభించవు, ఆంధ్రుల మనం గర్వపడదాం మనం. 15 కీ, 7-11-15 అంకెలు లెక్క పెట్టుకోవాలి, మరలా ఇవి లెక్క పెట్టుకోవాలి. మీరు అడగండి, అదే మైకు మైకు. మూడవ నిలువు వరుస మూడో గడి, మూడవ నిలువు వరుస మూడో గడి, మూడవ నిలువు వరుస మూడవ గడి. శశిధర్ గారు లెక్కల్లో ఫజిల్ బాగా చేస్తున్నట్టున్నారు. మూడవ నిలువు వరుస మూడవ గడి చూద్దాం. వీరు 1,432,000 ఇచ్చారు, ఆయనకి పోయేటప్పుడు ఆ డబ్బులని నాకు ఇవ్వాలి, అమ్మగారి దగ్గర తెచ్చిస్తారో నాకు అవన్నీ అనవసరం. 1,432,000 ఇవ్వాలి. మొట్టమొదటిలోనే స్త్రీ నిషేధించారు, అంటే శ్రీ లక్ష్మీదేవి, స్త్రీ అంటే లక్ష్మీదేవి లేదన్నారు, కానీ ఆయన 1,432,000 అడిగారు. నిషిద్ధాక్షరి ఎత్తుకోవడంతో స్త్రీ నిషేధించారు, లక్ష్మీదేవి అమ్మవారు నిషేధించారు. లక్ష్మీ లేకుండా ఏం జరుగుతుంది అసలుకి? గృహలక్ష్మి ఉండాలి, సంతాన లక్ష్మి ఉండాలి, సౌభాగ్యలక్ష్మి ఉండాలి, అష్టలక్ష్ములు ఉండాలి, అది అమ్మవారి అష్టలక్ష్ములు అమ్మవారు ఉండాలి. ఇప్పుడు అమ్మాయి 15 ఏంటమ్మా ఇది, 15 కీ అని ఇచ్చావు కదా, గుర్తుపెట్టుకోవాలి 15 కీ. ఇప్పుడు మూడవ గడి, మూడవ నిలువు వరుస మూడవ గడి అడిగారు, మూడవ నిలువు వరుస మూడవ గడి. ఎక్కువ అమౌంట్ అవ్వటం వల్ల కాస్త నిదానం అవుతుంది, అంత భరించలేము, కొంత స్వల్పం చాలు. అప్పుడు అందుకనే మనకేమడిగారంటే, ఒక కబీర్ దాస్ ఒకడు అడిగాడు, సాయి ఇతన్నా దీజియే, సాయి ఇతన్నా దీజియే, జామే కుటుంబ సమాయ్ మై భీ భూఖా నా రహుం సాధు నా భూఖా జాయ్. సాయి ఇతన్నా దీజియే, ఎంత ఇవ్వమన్నాడు, ఎంత అంటే ఎంతో అంకి చెప్పలా. ఓ భగవంతుడా, ఓ సాయి నాకు ఇంత ఇవ్వు, ఎంత ఇవ్వాలి? జామే కుటుంబ సమాయ్, నా కుటుంబము పస్తులు లేకుండా ఉన్నంత ఇవ్వు. మై బి భూఖా నారహుం, నేను ఆకలితో ఉండకూడదు. సాధు నా భూఖా జాయ్, నా ఇంటికి వచ్చిన ఎవరు కూడా ఆకలితో వెళ్ళకూడదు. ఎంత ఇవ్వమని అడిగాడు, అంతకంటే ఏం కావాలి మనకి? ఆ మూడో గడిలో 9 వేసుకోండి చాలే, ఎక్కువ ఎందుకు, 2 అక్కడ 9 వేసుకొని. మూడవ నిలువు వరుస మూడవ గడి, అదే మూడవ అడ్డు వరుస మూడవ గడి అవుతుంది, అదే మూడవ అడ్డు వరుస మూడవ గడి కూడా అవుతుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ మీరేమడిగారు, కారము సారము క్షీరము మీరము అని అడిగాడు, దాన్ని భాగవతంలో చెప్పాలి. భాగవతము అంటే భాగవతం చాలంటే భాగవతం చాలిపోద్ది. ఓకే ఓకే ఓకే, అయ్యా చెప్పండి, మళ్ళా పద్యం ఆలోచించుకుంటూనే మళ్ళా పట్టుకున్నాడు, చెప్పండి. పద్మ విభూషణ్,
పద్మభూషణ్, పద్మశ్రీ ఇవన్నీ కూడా మన భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి పురస్కారాలు, అవార్డులు. పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఇవన్నీ ఇస్తూ ఉంటారు కదా. ఒక్కొక్క రంగంలో విశేష కృషి చేసినటువంటి వాళ్ళకి ఈ అవార్డులు ఇస్తూ ఉంటుంటారు. ఒక అతనికి, అతను మరి ఏం కృషి చేయలేదు, పెళ్ళైన రోజే ఆయనకి పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఆయన ఇంకా కృషి ఏం చేయకుండానే పెళ్ళైన రోజునే పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. కరెక్టే, కరెక్టే. నేను కనిపెట్టేసా, వాళ్ళ ఆవిడ పేరే పద్మశ్రీ. అదే విషయం, వాళ్ళ ఆవిడ పేరే పద్మశ్రీ. ఆ పద్మశ్రీని ఆయనకి ఇచ్చారు అంతే. ఫ్రీ అవార్డు వచ్చేసింది, పద్మశ్రీ అవార్డు వచ్చేసింది ఆయనకి. పద్మశ్రీ అవార్డు వాళ్ళ ఆవిడ పేరే పద్మశ్రీ అయి ఉంటుంది, అంతేనండి. సంతోషం అండి. మీకు కూడా పెళ్ళైన రోజు పద్మశ్రీ వచ్చినట్లుంది. మా ఆవిడ అందుకని పద్మశ్రీనే. మా ఆవిడ, నాకు పద్మశ్రీ వచ్చిందండి, నాకు కూడా పద్మశ్రీ వచ్చింది. మీరు నిత్య జయంతులు, మీరు నిత్య జయంతులు. మీ ఆవిడ పేరు నిత్య జయంతి, అందుకని జయంతి. మీరు నిత్య జయంతులు మీరు. సంతోషం, సంతోషం. మీరము, సారము, క్షీరము, కారము, కారము మధ్యలో కారం పెట్టారు ఒకటి. అదే, ఇవన్నీ పెట్టి కారం ఒకటి పెట్టారు. మీరము, మీరము నీదు ఆజ్ఞ, మీరము నీదు ఆజ్ఞ. ఉత్పమాలో చెబుతున్నాను, మీరము నీదు ఆజ్ఞ. మీరము నీదు ఆజ్ఞలను, మీరము నీదు ఆజ్ఞలను మేది నీయందున, మీరము నీదు ఆజ్ఞలను మేది నీయందున, మీరము నీదు ఆజ్ఞలను మేది నీయందున, మీరము నీదు ఆజ్ఞలను మేది ఆజ్ఞలను, మీరము నీదు ఆజ్ఞలను మేది నీయందున, మీరము నీదు ఆజ్ఞలను మేది నీయందున గోపవల్లభా, మీరము నీదు ఆజ్ఞలను మేది నీయందున గోపవల్లభ. గోపికలందరూ అనుకుంటున్నారు, కృష్ణ నీదు ఆజ్ఞలు మేము మేరము నాయన. ఆయన సర్వాంతర్యామి కృష్ణుడు. మీరము నీదు ఆజ్ఞలను మేది నీయందున గోపవల్లభ. మీరు వర్ణనాంశం మీరు అడగండి. 15, 7, 11, 15 ఇచ్చారు. 7, 11, 15 సా మకీ, సామకీ అని ఇచ్చాడు. గుర్తుపెట్టుకుందాం, మర్చిపోవద్దు మనం. జాగ్రత్త, ఒకవేళ మర్చిపోతే మీరు చెప్పండి నాకు జాగ్రత్తగా. 10 ఇద్ధ, ఇద్ధని అక్షరించారు. అంటే శ్రీనాథ్, శ్రీనాథుడు, శ్రీనాథుడు, నాథుడు, శ్రీనాథుడు, శ్రీనాథ్. 10 ఇద్ధ, ఇద్ధ 11 ఇచ్చారు. అవధాని గారు మా ఇచ్చారు. నన్ను గుర్తుపెట్టుకోండి, మళ్ళీ గంటనే అంటున్నారు. చెప్పండి అవధాని గారు. అవధాని గారు, మన ఇండియాలో చాలా సిటీలు ఉన్నవి, ఒక్కొక్కరికి ఒక్కో సిటీ అంటే ఇష్టం. ఒక్కొక్కరికి ఒక్కో సిటీ అంటే ఇష్టం. సిటీ, సిటీ, ఒక్కరికి బెంగళూరు, ఇంకోరికి ఇది, అట్లా ఇష్టం. బెంగళూరు, హైదరాబాద్, అట్లా ఒక్కొరికి ఒక్కో సిటీ ఇష్టం. అందరికీ ఇష్టమైన సిటీ ఒకటి ఉంది. ఓకే, ఆ సిటీ అంటే అందరికీ ఇష్టమే. అందరూ గుమ్మలంపాడులో ఉండాలనుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ అమ్మవారి సన్నిధి చూసిన తర్వాత గుమ్మలంపాడులో ఉండే బాగుంటుంది అనుకుంటున్నారు. ఇదేం సిటీ అవుతుందేమో ఎప్పటికైనా, కానీ అది కాదు సిటీ. ఇక్కడ ప్రతి వాడికి పబ్లిసిటీ అంటే ఇష్టం, పబ్లిసిటీ అంటే బహు ఇష్టం.
పబ్లిసిటీలో ఉండాలని బహు కోరిక ఉంటుంది. పబ్లిసిటీ ఫోటోలు పబ్లిసిటీలు తగ్గావాలని కోరుకుంటుంటారు. మనకొద్దు ఆ కోరిక. మనకు ఏడుగుళ్ళ పాడు ఏ ఊరిది, గుమ్మలంపాడనే ఊరు సిటీలో ఉందాం మనం అందరం. అది కోరిక మనకి. గుమ్మలంపాడు సిటీకి మనం అందరం తరలి వద్దాం, సంతోషదాయకం. మీరు వర్ణన అంశం చెప్పండి. ఇది అవధాని గారు అవధాని గారు, మహోన్నతమైన సనాతన సాంప్రదాయ ఔన్నత్యాన్ని గురించి స్వేచ్ఛా ఛందస్సులో చెప్పాలి, వర్ణించండి. ఓకే, సనాతన సాంప్రదాయం గురించి వర్ణించాలి, సనాతన ధర్మం గురించి. సనాతన ధర్మం గురించి, సనాతన సాంప్రదాయం, సనాతన ధర్మ ఔన్నత్యం, సనాతన ధర్మ ఔన్నత్యం, వర్ణనాంశం సనాతన ధర్మ ఔన్నత్యం. మంచి మమత సమత నింపు, మంచి మమత సమత నింపు, మంచి మమత సమత నింపు, మంచి మమత సమత నింపు, మంచి మమత సమత నింపు మహిమ జూపు, మంచి మమత సమత నింపు మహిని మహిమ జూపు. ఒక లైన్ వచ్చేసింది మీకు తేటగితి పద్యం. మంచి మమత సమత నింపు మహిమ జూపు. సనాతన ధర్మము మంచి మమత సమత మహిమలు చూపించేస్తుంది అని చెప్పాను. మిగతా మూడు లైన్లు మిగతా చెప్పుకుందాం. తర్వాత ఆసు వంశం తీసుకోండి, మీరు అడగండి. ఒకటవ నిలువు వరుస, ఒకటవ నిలువు వరుస నాలుగవ గడి, ఒకటవ నిలువు వరుస నాలుగవ గడిలో చెప్పాలి ఇప్పుడు నేను. పద్నాలుగు లక్షల ముప్పై రెండు వేలు, ముప్పై రెండు వేలు దగ్గరకు వస్తున్నారు మీరు. వస్తున్నా వస్తున్నా. ముప్పై ఒక్క వెయ్యి తొమ్మిది వందల డెబ్భై తొమ్మిది వేసుకోండి. పద్నాలుగు లక్షల ముప్పై ఒక్క వెయ్యి తొమ్మిది వందల డెబ్భై తొమ్మిది వేసుకోండి. గుక్క తిప్పుకొని ఇవ్వటల్లా, కానివ్వండి కానివ్వండి. ఆరవ అక్షరము రు, రా కొమ్మిస్తే రు, రుక్మిణిలో రు, రుక్మిణిలో రు. ఆరు రు. హలో, సంతోషం. ఆరు రు. తర్వాత మీరు ఆశు వంశం అడగండి. ఈ ఆవృతం అయిపోతుంది, తర్వాత రెండో లైన్ మళ్ళా నిషిద్ధిస్తూ పోతుంటాడు. వారి పాటికి వారు అడుగుతుంటారు, వీరి పాటికి వీరు తంతుంటారు, నా పాటికి నేను చెబుతుంటాను. చెప్పండి ఆశు. ఓం శ్రీమాత్రే నమః. నేను ప్రతిరోజు ఇటువైపు వస్తుంటాను, అమ్మగారికి నమస్కరించుకొని వెళ్తున్నాను. శర్మగారు ఫోన్ చేసి అమ్మగారు నేను పిలుస్తున్నారు రండి అని చెప్పారు. ఆ అవకాశం ఈరోజు వచ్చింది, చాలా సంతోషం. నాకు ఇచ్చినటువంటి అంశము ఆశు. ఈ మాతృదేవి సన్నిధి నిర్మించిన తర్వాత ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి కర్షకులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, పంటలు బాగా పండుతున్నాయి. అబ్బా అబ్బా సంతోషం. అందుకని అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇది ఇలాగే కొనసాగాలని, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని భక్త బృందం తరపున అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. అదే ప్రార్థనని శర్మగారు, అవధాని గారు పద్య రూపంలో చెప్పవలసిందిగా కోరుతున్నాను. మన ఆశు వంశం పృచ్ఛకుడు మాకంటే ఒక నాలుగేళ్ళు జూనియరు కాలేజీలో. వీరిది గుమ్మలంపాడు ఊరు.
మలసాని ఆంజనేయులు. ఇక్కడికి వచ్చేటప్పుడు మనం అక్కడి నుంచే పుచ్చుకులు రావాలంటే రాత్రిపూట కష్టం. ఇక్కడ ఈ ఏరియాలో ఎవరు ఉన్నారా అని చూసా. అంటే అమ్మవారు పలికిచ్చారు, నేను కాదు. ఆయన పిలిపించి నేను కాదు, అమ్మవారు పిలిపించారు, నేను కాదు. ఆయన అమ్మవారు ఇక్కడ ఉన్నారు కదా, తెలుగు పండిట్టు అంశానికి తగినటువంటి వ్యక్తి అని పిలిపించా వీరు, వీరిని వీరిని అందరినీ కూడా. సరే, ఒక మంచి విషయం చెప్పారు. అమ్మగారు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ప్రాంత కర్షకులు ఆనందపడుతున్నారంట బ్రహ్మాండంగా. అంటే పంటలు బాగా పండి అందరూ సుభిక్షంగా, అందరూ ఆహ్లాదకరంగా, కుటుంబ వ్యవస్థ అందరూ కూడా అద్భుతంగా ఉన్నారు. అదే కావాలి. అమ్మ ఎక్కడ పాదం మోపుతుందో అక్కడంతా సుఖమే, సౌఖ్యమే, సంపదే. అటువంటి స్థితి ఉన్నది ఈ గుమ్మలంపాడు గ్రామానికి. త్వరలో సిటీ కాబోతున్నది ఇది. అప్పుడు ఈ సిటీలో మనం అందరం ఉండొచ్చని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక పద్యంలో అమ్మవారిని ప్రార్థించమన్నారు. మంచిది అవధాని గారు. అవధాని గారు, చెప్పండి చెప్పండి. మీరు ఏం చెప్పినా నేను ప్రార్థిస్తా, చెప్పండి. ఆంజనేయుల గారు అడిగింది ఆశువు. మీకు ఆశువులు ఎప్పుడు వస్తాయి, అశ్రువులు ఎప్పుడు వస్తాయి? ఆశువు, ఆశువులు ఎప్పుడు వస్తాయి, అశ్రువులు ఎప్పుడు వస్తాయి? అశ్రువులు అంటే కన్నీళ్ళు. ఇట్లా అవధానంలో ప్రశ్నలు వేస్తే ఆశువులు వస్తాయి. అవధానంలో ప్రశ్నలు వేస్తూ ఉంటే ఆశువులు వస్తాయి. ఈ అవధానంలో అశ్రువులు కూడా వస్తాయి. అవి అవధానం నెగ్గిన తర్వాత ఆనందాశ్రువులు వస్తాయి. అశ్రువులు అంటే కన్నీళ్ళు, అవి ఆనందాశ్రువులుగా మారుతాయి. ఆనందాశ్రువులు వస్తాయి. ఆశువులు అశ్రువులు రెండు వస్తాయి. శ్రీ లక్ష్మీదేవి వద్దన్నారు కదా, అప్పుడు అశ్రువులు వస్తాయనే. నాకు అన్ని లక్ష్ములు కంటే ధైర్యలక్ష్మి నా దగ్గర ఉంది. ధైర్యలక్ష్మి ఉంటే అన్ని లక్ష్ములు వచ్చి చేరతాయి, అవే వస్తాయి. ఆ సంపద లక్ష్మి, సంతాన లక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, విద్యాలక్ష్మి, అన్ని లక్ష్ములు వస్తాయి. ధైర్యలక్ష్మి విడనాడకూడదు. అందుకని పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే ధైర్యం విడకూడదు. ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా అమ్మ చరణాలు పట్టుకొని కనుక మనం ప్రయాణం చేస్తే అన్ని ఆపదల్ని ఆమె గట్టెక్కిస్తుంది. మనకి ఏమి సంబంధం లేదు. అంత నీవే తప్ప నితపరం వెరుగ మన్నింపదగుందీను నిన్ను రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మగా అన్నాడు. అట్లానే అమ్మ నీ చరణాలు పట్టుకున్నావమ్మా, నీ చరణాలు నువ్వే నడిపించమ్మా అంటే నడిపిస్తుంది, వడివడిగా నడిపిస్తుంది, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఆ నడిపించేది ఈ పద్యం చెప్పుకుందాం. అందుకనే మనం ఎన్ని కోల్పోయినా గుండె ధైర్యాన్ని మాత్రం కోల్పోకూడదు. ధైర్య లక్ష్మి కనుకుంటే మిగతా ఏడు లక్ష్మికి తోచదు, దిక్కుతోడు వచ్చేస్తారు ఇక్కడికి. కుటుంబ వ్యవస్థలో ఇబ్బందులు ఉంటుంటాయి, పిల్లల ద్వారా ఇబ్బందులు ఉంటుంటాయి, సమాజంలో ఇబ్బందులు ఉంటాయి, అనేక రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అన్నిటికంటే ఇబ్బంది ఎదుర్కోవాలంటే ధైర్యము. కష్టాలు మనిషికి ఒక చుట్టుకొస్తాయా అని ఒక సామెత ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం కష్టాలు అనుభవిద్దాం, కష్టాలను ఆహ్వానిద్దాం. ఆ కష్టాల ఆహ్వానాన్ని అమ్మకు అర్పిస్తే ఆమె కష్టాన్ని సుఖంగా చేసేస్తుంది, మార్చేస్తుంది అన్నమాట. చూద్దాం. అమ్మ చరణములు, అమ్మ చరణము, అమ్మ చరణములంటిన అభయమిచ్చు, అమ్మ చరణములంటిన అభయమిచ్చు. అమ్మ రెండో లైను, అమ్మ నడయాడు, అమ్మ నడయాడు భూమియే, అమ్మ నడయాడు భూమియే అమృతమయము, అమ్మ చరణములంటిన అభయమిచ్చు, అమ్మ నడయాడు భూమియే అమృతమయము. అమ్మ కరస్పర్శ, అమ్మ కరస్పర్శ, అమ్మ చేతులు తాకితే చాలు మనకి. అమ్మ దగ్గరకు వచ్చి చేతులు తాకితే చాలు. అమ్మ కరస్పర్శ,
అమ్మ కరసర్ కరస్పరిశ కర్షక అమ్మ కరస్పరిశ కర్షక అమ్మ కరస్పరిశ అమ్మ కరస్పరిశ గ్రామపు వమ్ము దీర్చు అమ్మ కరస్పర్శ గ్రామపు వమ్ము దీర్చు గ్రామంలో ఉన్నటువంటి సకల రుగ్మతల్ని పోగొడుతుంది అమ్మ కరస్పర్శ అమ్మ కరస్పర్శ గ్రామపు వమ్ము దీర్చు అమ్మ గుమ్మలం పాడుకు అమ్మ గుమ్మలం పాడుకు అమ్మ గుమ్మలం పాడుకు అమ్మ గుమ్మలం పాడున ఆర్తి తీర్చు అమ్మ గుమ్మలం పాడున ఆర్తి తీర్చు గుమ్మలంపాడు సంబంధించిన ఆర్తి మొత్తాన్ని తీర్చేది అమ్మే. అటువంటి అమ్మ మీ ఊర్లో ఉన్నది. రోజు అమ్మని ధ్యానించి అమ్మ కరస్పర్శని అమ్మ చరణాలని మీరు పట్టుకుంటే గుమ్మలంపాడు పెద్ద సిటీ అయిపోతుంది. అందరూ సౌఖ్యంగా ఉంటారనే అర్థంలో ఆ ఆశు పూరించాను. ఆశువుని మెమరీలో పెట్టుకోక్కర్లేదు, ఇవి మెట్టుకుంటే సరిపోయింది. నేను ఆశు అయిపోయిన తర్వాత నిషిద్ధాక్షరి మీరు అడగండి. మైకు మైకు బాగా పెట్టుకోండి, మైకు ఇంకా పైకి ఇలా ఇలా పెట్టుకోవాలి, ఇలా ఇలా ఇటు చూడండి, ఇలా పెట్టుకోవాలి. అది ఒకటో అడ్డు వరుస మూడవ గడి, ఒకటవ అడ్డు వరుస మూడవ గడి, ఒకటవ అడ్డు వరుస మూడవ గడి, ఒకటవ అడ్డు వరుస మూడవ గడి. ఇప్పుడే అడుగుతుంది, ఇంతవరకు అడగల. ఒకటో అడ్డు వరుస మూడవ గడి ఇప్పుడే అడుగుతున్నారు. అవధాని గారు, కానీ కానీ ఇందాక మన సనాతన సంప్రదాయము అనుకుంటూ అడిగారు సనాతన సంప్రదాయ వర్ణనలు. సరే, మనకి తెలుగు సంవత్సరాది ఆంగ్ల సంవత్సరాది రెండూ ఉన్నవి. తెలుగు సంవత్సరాది ఉగాది జనవరి 1 నుంచి ఆంగ్ల సంవత్సరం మొదలుగా జరుపుకుంటూ ఉంటాం. ఉగాది ఆంగ్ల సంవత్సరం అన్ని రాష్ట్రాలకి ఉగాది ఉంటుంది, వాళ్ళ వాళ్ళ సంప్రదాయం ఉంటుంది. మన తెలుగు సంవత్సరాది తెలుగు సంప్రదాయం ఉన్నది కదా. మన తెలుగు సంవత్సరాదికి ఆంగ్ల సంవత్సరాదికి మధ్య ఉన్న భేదాన్ని ఏమన్నా కాస్త చమత్కారంలో చెప్పగలరా? తేడానా ఆంగ్ల సంవత్సరాదికి మన మన ఉగాదికి? ఉగాదికి, ఉగాది కొత్త సంవత్సరము, ఆంగ్లం కొత్త సంవత్సరం. కొత్త సంవత్సరం తేడా ఉన్నది, తేడా ఉన్నది. ఉగాది నాడు మన ఇంటిలో శ్రీమతి చేసినటువంటి ఉగాది పచ్చడి తింటాం మనం. వెరీ గుడ్. ఆంగ్ల సంవత్సరం రోజు ఆమె చేతిలో పచ్చడి అవుతాం. ఎందుకంటే ఆంగ్ల సంవత్సరం అంతా కూడా మందు పార్టీలతో రాత్రంతా ఎగిరి ఎగిరి బాగా పచ్చడి అవుతాం అన్నమాట. రెండు కూడా అదే సామ్యం, నాకు తెలిసి ఉగాది నాడు సామ్యం అది. కాబట్టి మన సంవత్సరాది అద్భుతం, ఆంగ్ల సంవత్సరాది అది ఎందుకు పెట్టుకున్నారో బ్రిటిష్ వాళ్ళు, మనకి సంబంధం లేదు అది. మేము ఉగాది జరుపుకుంటాం, మీరు ఆంగ్ల సంవత్సరం జరుపుకుంటారు కదా? లేదు, మేము ఉగాది కాదు, మీరు ఆంగ్ల సంవత్సరం. మీరు మొన్న ఆంగ్ల సంవత్సరం బాగా జరుపుకున్నారని చెప్పారు నాకు. భార్య చేత్తో, భార్య చేత్తో పచ్చడి తింటే ఉగాది సంవత్సరం. భార్య చేతిలో పచ్చడి అయ్యేటట్టు తన్నులు తింటే అది ఆంగ్ల సంవత్సరం. అవునది, మీరు అది ఇష్టం ఉంటుంది మీకు. అది మీరు ఆంగ్ల సంవత్సరం జరుపుకుంటారా? లేదు, మీ అడుగు జాడల్లోనే నడుస్తూ ఉంటాను. అదే, సరే సరే, ఓకే, ఇది అయిపోయింది. తర్వాత మీరు ఇవ్వండి, మీరు మీరు చెప్పండి, మీరు అడగండి, మీరు మీరు నిషిద్ధం చేయండి. రెండో ఆవృతం పూర్తవుతుంది, కానీ త్వరగా 9 అయిపోకొట్టాలి చిన్నగా. నేను మెమరీ పోర్ పెట్టుకుంటున్నాను. 9 అక్షరము నా దీర్ఘం నా.
నాయకుడిలో నా అడగండి మీరు మీ రెండో పాదం మొదటి అక్షరం రెండో పాదం మొదటి అక్షరం రెండో పాదం వచ్చింది ఇందాక మనము మహిపై పూతున్ ఇంకా చెప్పింది గుర్తుంది నాకు మహి మీరు గుర్తుపెట్టుకుంటారు ఎవరన్నా గుర్తుపెట్టుకుంటే అవధానం చేయొచ్చు మీరు కూడా మహిపై పూతున్ నిచ్చల్ అని పెట్టేశాను నేను మహిపై పూతున్ నిచ్చల్ విఘ్నేశ్వర ప్రార్థన రావాలి మహిపై పూతున్ నిచ్చల్ మీరే అడగండి రెండో పాదం మొదటి అక్షరము సకారాన్ని నిషేధిస్తూ ప్రాస నిషేధించడానికి లేదు కాబట్టి ప్రాస కూడా వేసుకొని రెండు అక్షరాలు చెప్పాను రెండో అక్షరం ప్రాస నిషేధించడానికి లేదు అదే అక్షరం సా నిషేధిస్తే కందపద్యం రాదు ఇంకా రెండు సా నిషేధం మీరు సా నిషేధం మహిపై పూతున్నిచ్చల్ మంచి అక్షరం నిషేధించారు సా అంటే మీరు హకారాన్ని ప్రాసకు తీసుకున్నారు తీసుకున్నా కాబట్టి మంచి అక్షరం అంటే నేను సా అనేది వేయటం లేదు సహిత సహా సహిత ఏదో నేర్చుకుని నేను ముందు పోవచ్చు కానీ గట్టిగా పట్టుకున్నారు ఇప్పుడు మనం ఎన్ని కష్టాలు వచ్చినా అమ్మ చరణం నా దగ్గర ఉంది కదా నేను పట్టుకున్నా కదా ఏమి ఇబ్బంది ఆమె నడిపిస్తుంది రెండో అక్షరాన్ని తగ్గట్టే నేను వేసుకుంటా ఏమేమి ఇబ్బంది లేదు నేను సా వేయను వేయకుండా నేను ముందుకు ప్రయాణం చేస్తా మహిపై పూతున్నిచ్చల్ చెప్పండి 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 ఏం పర్వాలేదు బే మీ పని అదే కదా మీ వర్క్ అదే కదా మీరు డిస్టర్బ్ చేసే వర్క్లో మీరు నియమించబడ్డారు డిస్టర్బ్ చేయాలి ఏం లేదు మొన్న మన క్రికెట్ జట్టు ఆసియా కప్పు గెలుచుకుంది ఇక ఒక వారంలోనో ప్రపంచ కప్పు మొదలవుతోంది క్రికెట్ ప్లేయర్కి అవధానం చేసే అవధాని గారికి ఏమన్నా మధ్య సామ్యం ఉందా రేపు ప్రపంచ కప్పు జరగబోతున్నది ఆడుతున్నటువంటి ఆ క్రికెట్ ప్లేయర్కి అవధానం చేస్తున్న అవధాని గారికి ఏదన్నా దగ్గర సామ్యం ఉందా క్రికెట్ ఆడేటువంటి వాళ్ళందరూ బ్యాట్తో కొడుతుంటారు ఇక్కడ అవధాని నన్ను వీళ్ళు కొడుతున్నారు కదా నేను సామ్యం ఉంది నీ క్రికెట్ బంతిలా అంటోండి ఇప్పుడు అటు ఇటు కొడుతున్నారు ఇంకా ఏమైనా సామ్యం ఉంటుంది అంటారా మీకు తెలిసి ఉంటుంది ఏంటది వాళ్ళు ఏమన్నా వరల్డ్ ప్లే ఆడుతున్నారు మీరు వర్డ్స్ తోటి ప్లే ఆడుతారు ఓకే ఓకే రైట్ రైట్ వెరీ గుడ్ చాలా బాగుంది చాలా బాగుంది వాళ్ళు ప్రపంచం వరల్డ్లో ప్లే చేస్తున్నారు నేను పదాలతో ఆడుకుంటున్నా వరల్డ్స్ ప్లే బాగుంది బాగుంది చాలా చక్కగా ఉంది సరే ఇది కూడా సామ్యమే అక్కడేమో క్రికెట్ అందరూ కలిసి బ్యాటులతో కొడతారు మీరు ఇక్కడ బ్యాటులు లేకుండా కొడుతున్నారు నన్ను ఇంకోటి కూడానండి క్రికెట్ అంటే గుర్తొచ్చింది ఓ సెంచరీ శతకం కొడితే ఆ క్రికెటర్ బ్యాట్ పైకెత్తుతాడు మీ అవధానం పూర్తయిన తర్వాత మీరేం పైకెత్తుతారు ఇక్కడ ఏం బ్యాట్లే కదా అవధానం పూర్తయిన తర్వాత నేను మైక్ ఎత్తడమే ఏం చేస్తాను ఇంకా మైక్ ఎత్తడమే బ్రహ్మాండంగా సంతోషం సంతోషం అండి చాలా బాగుంది ఇప్పుడు ఇవి బాగానే ఉంది ఇక్కడ సా నిషేధించారు ఇదే బాగాలే ఇప్పుడు అహి అది అంటే మనం తప్పించుకోవాలిగా నేను అనుకున్నా నువ్వు అనుకుంటావు అబ్బా నువ్వు అనుకోవు ఆ నిషేధిస్తే సాగబోతారు అనుకొని అవును నువ్వు అనుకుంటావు నేను కూడా అమ్మ అనుకుంది అనుకొని ఇదిగో నిన్ను సా అంటాడు ఆయన నువ్వు తప్పించుకో అని ఇటు ఇటు తిప్పింది నన్ను అహి మీరే నిషేధించాలి తకారం
ఏమన్నా వ్యతిరేక భావంలో అహితము అని వస్తారేమో. నేను ఎందుకు వస్తాను? అమ్మా హితం రాకుండా. నా పేరేంది? చిక్కడు దొరకడు కదా, నేను దొరుకుతాను నీకు. తకార నిషేధ. బా ఇది బా పుట్టుదానా బా 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 అహి బా పుట్టుదేని మామూలు బా బానే అహి బా. ఏదో నాకు అందలేదే. నీకు అందదు కదా అంది అంటే అందితే నువ్వు జుట్టు పడుకుని లాగవు అమ్మా. అందితే ఎట్లా వేసుకోండి, నాలుగో అక్షరం వేసుకోండి. ఏం మీరు అందకుండా బా అనే పదం ఇచ్చింది అమ్మగారు. నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నువ్వు నా బిడ్డకి తండ్రి అని ఇచ్చేసింది బా అని. అహి బా అడగట్లేదా? బిందు పూర్వక ధకారం అహి బంధ బాగుండ్లా. అహి బంధ పాముని బంధించాడు వినాయకుడు. పాముని బంధించాడు, కడుపు దగ్గర పాము ఉంటుంది, ఆయన మనం దొరుకుతామా? అహి బంధ అహి బంధ ముల్ అని మూ నిషేధించారు. మరి మూ నిన్ను వేయ కదా, నేను ఇంకోటి వేసుకుంటారు. తా అహి బంధత అహి బంధత అదే అమ్మవారు పలికిస్తున్నారు. అహి బంధత మీరు మీరు అడగండి, మీరు అడుగుతుండమని తర్వాత టైం చాలు, అందుకని మీరు ఇస్తూ ఉండాలి, మీరు అడుగుతుండాలి. అవధాని గారు అహి బంధత ఒకటో అడ్డు వరుస మూడవ గడి ఒకటో అడ్డు వరుస మూడవ గడి ఈలోపు మీరు ఆలోచించుకోండి ఏమని నొక్కాలో గట్టిగా పట్టుకోవడానికి. అహి బంధ ఒకటో అడ్డు వరుస మూడవ గడి ఒకటో అడ్డు వరుస మూడవ ఇలా పెట్టుకోండి, మీరు ఇలా పెట్టుకోండి. అహి బంధత మీరు ఒకటో అడ్డు వరుస మూడోగడి ఒకటో అడ్డు వరుస మూడోగడి మాస్టర్ పెద్ద అంకె అడిగి బాగా నన్ను లెక్క పెట్టుకోడానికి పోయేటప్పుడు చదువుతా మీకు, వెళ్ళేటప్పుడు కదా వెళ్ళేటప్పుడు కదా. అహిబంధత అది గుర్తుంది ఇక్కడ ఒకటో అడ్డు వరుస మూడో గడి ఒకటో అడ్డు వరుస మూడో గడి పద్నాలుగు లక్షల ముప్పై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఒకటి అయ్యా అమ్మ చిన్నగా ఇస్తూ ఉండు నీకెందుకు. పదహారు జై హిందులో జై పదహారు జై అవధాని గారు పదహారు జై చెప్పండి. అవధాని గారు ఇప్పుడు తను ఇస్తున్నప్పుడు అయ్యా అమ్మ అని అన్నారు. ఎవరు? మీరు. అయ్యా అది పుంలింగ సంబంధి పురుషవాచకం, అమ్మ స్త్రీవాచకం, అంతే కదా? నాకు చిన్న అనుమానం అత్త స్త్రీవాచకమే కదా, అత్త స్త్రీవాచకం, అయ్యా పురుషవాచకం. మరి అత్తయ్య ఏమిటి? బాగుంది బాగుంది బాగుంది. అయ్యా అమ్మ అన్నారు కదా అనిపించింది. అత్తయ్య ఏమిటి? మరి మరి అత్తయ్య గారు అత్తయ్య గారు అంటారు కదా, మరి అత్త ఏమిటి అక్కడ, అయ్య ఏమిటి అంటే అత్త అప్పుడప్పుడు అయ్యలాగా యాడ్ చేస్తుంది కాబట్టి అత్త అయ్య పోషం కూడా తీసుకుంటుంది అప్పుడప్పుడు, అందుకని అత్తయ్య అంటుంటే చిన్నగా బతి నాడొచ్చు. అత్తగారు అప్పుడప్పుడు అయ్యగారు వీక్ అయినప్పుడు అంట ఎవరి స్వానుభవాలు వాళ్ళు చదువుతున్నారు, ఎవరి స్వానుభవాలు వాళ్ళకి అందుతుంది, ఎవరి స్వానుభవాలు వాళ్ళకి. అయ్యగారు వీక్ అయినప్పుడు అత్తగారు అది అప్పుడు షేక్ అవుతారు అందరూ. అప్పుడు ఈయన వీక్ అయితే వారు షేక్ ఇస్తారు. అది అయ్య యొక్క బలం కూడా వీళ్ళకే వచ్చేస్తుంది అత్తయ్యా. అట్లానే పూర్వం ఒక అవధానంలో అడిగారు ఏమండి
అలనాటి వాలికి ఈనాటి ఆలికి తేడా ఏందన్నారు. ఆలి అంటే భార్య కదా. అలనాటి వాలికి ఈనాటి ఆలికి తేడా ఏందన్నారు. ఆయన ఎక్కడో వాలి, ఎక్కడో అక్కడెక్కడో వాలి, ఇక్కడెక్కడో ఆలి, తేడా అంట. వాలికి ఆలికి తేడా ఉంది. వాలి ఏం చేస్తుంటే రెండు తేడా. వాలి ఏం చేస్తాడంటే ఎదుటి వాళ్ళ బలాన్ని సొగం లాగేసుకుంటాడు. ఆలి కూడా అంతేనా అని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. అప్పుడు అవధానంలో ఎదుటి వాళ్ళ ఇంట్లో పోగానే సగం లాగేస్తారు. ఇది నేను చెప్పలా, ఆంజనేయులు చెప్పాడు. ఇట్లా నాకు బలం తగ్గిపోయిందని అంటేను నేను అనలేదు. వారు అన్నారు సరే, నేను సర్లే నిజమే అయి ఉంటుందిలే పర్వాలేదు నేను అనుకున్నాను. నాకు సగమే అవధాని గారి వాలి లాగానే పూర్తిగా లాగేస్తా. అహి బంధత చెప్పాను. ఆ తర్వాత మీరే తకారం తకారం తకార నిషేధం అహి బంధత మల్లత అంటానే అని అన్ను అహి బంధ తా చెప్పాక నేను అహి బంధత మీరు తా నిషేధించారు కదా. గా అహి బంధతగా అంటే నేను చిన్నగా నెట్టుకుంటూ పోవాలి, ఏమి దొరకకుండా పోవాలి. అహి బంధతగా నేను లఘు వేసుకుంటాను, గురువు వేసుకుంటాను మీకు. నేను గణాలు జాగ్రత్తగా ఉంటాయి. అహి బంధతగా మీరు అడగండి, మీరు ఇవ్వండి, మీరు మీరు అడగచ్చు. ఎందుకంటే టైం అయిపో మళ్ళా ఇబ్బంది. నేను గా అన్నాను, మళ్ళా కా చెప్పాడు. లీ కింద గావత్తు, లీ కింద గావత్తు. అహి బంధత గల్గి అనేక మార్గాలు ఉన్నాయి, ఎన్నో మార్గాలు ఉన్నాయి, నేర్చుకోవాలి, ఎన్నో మార్గాలు ఉన్నాయి. దాన్ని గురువు చేశాను నేను. అహి బంధత గల్గి మీరు మీరు దాన్ని వినపట్ల. నేను నల నల వేసుకుంటారని లఘు దృష్టిలో పోయాను. నేను ఎందుకు వేసుకుంటాను దాన్ని? మళ్ళీ రెండు సగనాలు చేశారు. నేనేం వేయటల్లా, అమ్మగారు నడిపిస్తున్నారు. నేను చెప్పా ముందుగానే, అమ్మగారి పాదాల దగ్గర ఒళ్ళో కూర్చున్నాను. నేను అమ్మగారు ఒళ్ళో కూర్చున్నా, అందుకని అడిగి మరీ కూర్చున్నా. అమ్మగారి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు నన్ను హాయిగా. నాకేం భయమేమి లేదు. అమ్మగారి ఒళ్ళో కూర్చున్నాం అట్లా కాకుండా. నేను అట్లా నేనెందుకు వేడతాను, నేను వేడతానా? అహబంధత గల్గి, అహిబంధత గల్గి. వా నిషేధం కదా, వా నిషేధం కదా. వా వా వేడన్ అట్లా కాకుండా. నా నా కలిగిన దొరకలా. అహి బంధత కలిగిన, అహబంధత కలిగి నా కలిగిన కలిగిన దొరికితే ఏమండి శ్రీనివాసరావు గారు. మాత్రం ఇంకో రకంగా వేసుకోవచ్చు మీరు. ఆయన అందుట్లో కప్పగంతు వారు. నన్ను ట్రాక్ తప్పించి అహమంతత కలిగి నమ్మితిని నా పక్కన మకారం వేసుకుంటారు కాబట్టి ఎందుకైనా మంచిది. మకారమే నిషేధం, మకార నిషేధం. అహబంధత కలిగిన అని ఇప్పుడు చదువుతున్నారు. అహిబంధత కలిగిన చెప్పా, మకార కలిగి నమ్మితి అనేస్తారేమో మీరు. అది కాదు, గంతు మీరేయటల్లా. ఈయన వేస్తున్నాడు ఇప్పుడు గంతులు ఆయన వేయటల్లా. ఆయన వాళ్ళ ఇంటి కప్ప గంతు ఒగ్గంతు వేస్తున్నాడు, నన్ను ఇన్ని గంతులు వేయిస్తున్నాడు. నేను గల్గిన అనుకుంటాను, మీరు గల్గి వరకు విడగొట్టి నా కారం వేస్తున్నారు కదా నమ్మితి. అమ్మా నేను జాగ్రత్త పడు, నేను కూడా అమ్మా
తల్లి పలుకు పలుకు అంటే తల్లి పలుకుతుంటుంది. అహి బంధత కలిగినా చెప్పా కదా, బిందు పూర్వక తకారం. అహి బంధత కలిగినంత కలిగినంత ఘనమైపోయింది. ఇప్పుడు నేను మళ్ళా ఎత్తి విరుచుకోవాలి, నీకు సంబంధం లేదు, నేనే రాజు, నేనే మంత్రి. అహి బంధత కలిగినంత జగన వచ్చింది కదా, అహి బంధత జగన వచ్చింది కదా, సరిపోయింది కదా. అహి బంధత కలిగినంత అదిగో పట్టుకుంది. చెప్పమ్మా పెద్దమ్మా, మైకు మైకు ఇట్లా బెల్ల ఇలా పెట్టాలా, అది ఆన్లోనే ఉంది. నాలుగో నిలువు వరుస మీరు ఆన్లో ఉండవాకండి, అది ఆన్లోనే ఉంది. మూడో గడి నాలుగో నిలువు వరుస మూడో గడి నాలుగో నిలువు వరుస మూడో గడి ఓకే ఓకే నాలుగవ నిలువు వరుస మూడవ గడి నాలుగవ నిలువు వరుస మూడవ గడి చదువుదాం. అమ్మో ఈమె లెక్కలు మేడం గారు లెక్కలు. నాకు చిక్కులు తెప్పిస్తూ ఉన్నది, అమౌంట్ లెక్కేసుకోవాలి ఇప్పుడు. అది అది ఎక్కడే పోవట్లేదు, అది అది మీరు ఇప్పించాలి నాకు ఇన్నిసార్లు చెప్పినప్పుడు అన్న. శ్రీ నిషేధమా, ఇది మొదట్లో నిషేధించాడబ్బా, మధ్యలో నిషేధించడం పోయింది, ప్రారంభమే శ్రీ నిషేధిస్తాడు. డబ్బు లేకుండా సమాజం ఏం జరుగుతుంది? సరే ఆయన వదిలిపెట్టనుగా, నేను వారు వారిని వదిలిపెట్టను, వారు నేను పట్టుకునే ఆ డబ్బులన్నీ వారు ఇవ్వాలి. ఇప్పుడు ఎంత, నాలుగో నిలువు వరుస నాలుగో నిలువు వరుస మూడవ గడి మూడవ గడి నాలుగవ నిలువు వరుస మూడవ గడి ఓకే 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 రైట్ రైట్ చెప్తా చెప్తా. 14,31,982 14,31,982 అదే ఇక్కడ ఒక అక్షరం ఇచ్చింది మేడం గారు, 12 హా హా ఇచ్చింది. హత విధిలో హా నిజంగా మీకు యాంత్రిక గణనం కాస్త అలాగే హత విధిలో పెద్ద అమౌంట్ నాకు చెవులో చెప్పాడు. ఇప్పుడు చిన్న మిమ్మల్ని ఎట్లయితే అమ్మగారు అడిగించింది నన్ను అమ్మగారు అడిగించిందంట, సింపుల్ తప్పుకుంటున్నా. మీరు అట్లా సమాధానం చెప్పకూడదు కదా, ఓ చిన్న చలోక్తి. నన్ను అమ్మగారు అడిగించింది, నాకేం సంబంధం లేదు, అమ్మగారు అడిగి తీసుకోండి అంటున్నారు. రాయన వారు వారు తప్పించుకుంటున్నారు, అది కాదు ఎవరికి వాళ్ళు తప్పించుకుని నన్ను బలి చేస్తుంటారా, అది కాదు అవధాని గారు, చిన్న చలోక్తి. ఇప్పుడు మీరంటే ఖచ్చితంగా చెప్పాలి. ఓ లెక్కల మాస్టర్ పిల్లవాడిని లేపి అడిగాడు, ఏమని, అరే 632ని 637ని 27 తోటి హెచ్చించి దానికి 6,219 320 చేత హెచ్చించి దానికి 410 కలిపి దాన్ని 120 తోటి కూడి దాంట్లో నుంచి 430 తీసేస్తే ఏమొస్తుందిరా అని అడిగాడు. వెంటనే ఒక్క మాటతోటి చెప్పాడు పిల్లాడు, తలనొప్పి వస్తుంది సార్ అన్నాడు. నిజమేగా, నిజమే, ఖచ్చితమే. మీరు అలా చెవటానికి లేదు, నేను అట్లా చెవటం లేదు. తలనొప్పి వచ్చినా చెప్పాల్సిందే, వారి డబ్బులు వారికి ఇచ్చేసేయాల్సిందే. అది ఇప్పుడు మీది చెప్పేశారా, అక్కడ అంకె చెప్పేశారు అనుకుంటా కదా సార్, అక్కడ వేశారా మాస్టర్ గారు, మాస్టర్ గారు అక్కడ వేశారా. ఇప్పుడు అహిబంధత కలిగినంత అని చెప్పాను, ఇప్పుడు ఎత్తి వేసుకోవాలి, ఆకి ఇక్కడ ఎత్తి వేసుకోవాలి, దాన్ని నిషేధించడానికి లేదు, నేనే వేసుకోవాలి. ఉన్నమ్మా ఇది చూసుకోలేదు నేను తల్లి. 12 హా 11 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 హా
పదకొండు పన్నెండు హా తర్వాత మీరు చెప్పండి. యా చెప్పాను నేను. సహబంధత కలిగినంత యా. కలిగినంత యా మళ్ళా దొరకలు నీకు. కలిగినంత యా దకారం ద బిందు పూర్వక బా అంబ అహి కలిగినంత అహి బంధత కలిగినంత అంబ ఎంబ ఎంబ అంటే అంబేగా ఎడంబం కావాలి కదా. సంధి లేని చోట స్వరంబు కంటే పరమైన స్వరంబునకు ఎడాగమంబగు సూత్రం అది. ఎవరన్నా తెలుగు చదువుకున్న వాళ్ళు చెప్పచ్చు, చదువుతూ ఉంటారు ఆ సూత్రం ఉంది. సంధి లేనప్పుడు మా ప్లస్ అమ్మ మాయమ్మ మా ప్లస్ అత్త మా అత్త. నేను అత్తయ్య అన్నయ్య అత్తమ్మ అనాలి. అత్తయ్య వస్తే ఇబ్బంది, అత్తమ్మ వస్తే మంచిది, అత్తయ్య వస్తే బాగా ఇబ్బంది పడతాము. అందులో శ్రీనివాసరావు ఇబ్బంది పడ్డారు అత్తయ్య, అందుకని మనం అత్తమ్మ అని అన్నాను మనం. సరే కానీ ఇప్పుడు అమ్మని తెచ్చావో అమ్మ కథానాయకుడు అమ్మ కొడుకు కాబట్టి అంబ సుతుని సకారం సకారం అంబసుతుడు అంటాను. అంబసుతుడు అంటే పార్వతీదేవి కుమారుడు అంటానని సా నిషేధించాడు. అహి కలిగినంత అహి బంధత కలిగినంత అంబ అప్పుడు ఎందుకు చేస్తాను తర్వాత తెచ్చుకుంటు, ఇప్పుడు తెచ్చుకుంటారా? ఇంకా నాలుగోలైనా తెచ్చుకుంటా, తొందర ఏముంది? సా నిషేధం కదా, సా నిషేధం సా. అవధాని గారు అయ్యా కానండి, నాలుగేళ్ళ అబ్బాయి, నాలుగేళ్ళ అబ్బాయి, మూడేళ్ళ అమ్మాయి, వీళ్ళిద్దరికి పెళ్ళయింది. ఏంది నాలుగేళ్ళ అబ్బాయికి మూడేళ్ళ అమ్మాయికి పెళ్ళయింది? కలికాలం దోషమైంది ఏమన్నా? ఏమో ఇంకా చెప్తున్నాను ఇంకా. వాళ్ళిద్దరికి సంవత్సరం గడిచేలోపు పండంటి బిడ్డ కూడా కలిగా. మరి అది ఎలా సాధ్యం? నాలుగేళ్ళ అబ్బాయికి మూడేళ్ళ అమ్మాయికి పెళ్ళయింది, ఓ సంవత్సరం తర్వాత వాళ్ళకు పండంటి బిడ్డ కూడా కలిగాడు. శుభం, మంచిది, ఆనందం. నిజమే కదా, నువ్వు చెప్పిన తప్పేమి కాదు. నాలుగేళ్ళ అబ్బాయికి మూడేళ్ళ అమ్మాయికి వివాహం, రైటే, పెళ్లి చేసుకున్నారు, పిల్లడు పుట్టాడు సంవత్సరంలో, అంతే కదా. మరి నాలుగేళ్ళ అబ్బాయి, నాలుగేళ్ళు 28, 28 ఏళ్ళ అబ్బాయి, మూడేళ్ళ అమ్మాయి, మూడేళ్ళు 21, 21 ఏళ్ళ అమ్మాయి, 28 ఏళ్ళ అబ్బాయికి, 21 ఏళ్ళ అమ్మాయికి వివాహం అవటం మన సాంప్రదాయమే, భారతదేశ సాంప్రదాయము. ఇతర దేశాల గురించి నాకు తెలియదు. వాళ్ళకి సంవత్సరంలో వివాహం అయిన తర్వాత పిల్లలు పుట్టడం సహజం, రైటే కదా? నువ్వు చెప్పింది రైటే, సంతోషం. అవధాని గారు, ఒకటో అడ్డు వరుస రెండో గడి. అబ్బో నేర్చుకుందండో. ఒకటో అడ్డు వరుస రెండో గడి, ఒకటో అడ్డు వరుస రెండో గడి. అమ్మా నిజంగా ఆడవాళ్ళకి ఒక అవకాశం ఇస్తూ ఉంటే ముందుకెళ్తూ ఉంటారు అమ్మ కరుణతో. ఇంటి దగ్గర ఆడుకొని ఇక్కడ కూడా ఆడుకుంటుంటే ఎట్లా? వారి స్వానుభవం వారు చెబుతున్నారు. ఎవరి స్వానుభవం వాళ్ళు చెబుతారని గుర్తుపెట్టుకోండి, ఏదన్నా వారి స్వానుభవం అది. సరే, ఎందో అక్షరము ఈ ఈ ఇల్లులో ఈ యాగుడిస్తే ఈ అంబ సు నిషేధించు. అహిబంధత కలిగినంత అంబకు, అంబకు మళ్ళా సుతుడు పోయి అంటాడు మళ్ళా స్వామి. మరి ఏదో ఒకటి ఏమి కటాక్షం ముందు పోవాలి కదా. అంబకు అంటే నేను దొరకకూడదు కదా, మళ్ళా సకారమే, మళ్ళా సకారం అంబకు సుతుడు వై మళ్ళా సు మళ్ళా సా
అంబకు అని నేను మరలా సుత్తునకు అంటానని మరలా పట్టుకుంటారు అక్కడ మళ్ళీ సూ రాకూడదు. మాయ చేయాలి, మాయ చేయకపోతే కష్టం. మాయ చేయాలి, మాయా మాయా సర్వం మాయా సకలం మాయా అంటారు, మాయ చేసుకోవాలి. మీరు ఎన్నో అక్షరం ఇచ్చారు కదమ్మా, ఒకసారి నేను అక్షరం మర్చిపోయాను అనుకున్నాను. ఒకటి అయిపోయింది ఇది రెండోది. ఒకటి చెప్పేశాను ఆల్రెడీ. ఒకటి వేసుకోండి, ఒకటి మీరే మీరే ఎవరు ఇప్పుడు ఇంకా నేను ఇంకొకటి ఉంది కదా, కానీ కానీ అంబకు ఇంకొక గణం ఉంది కదా, ఎందున్నర అయిందబ్బా కానీ త్వరగా. కకారం నేను వారు కకారం అన్నారు, నేను రున్ ఏమైంది పనం ఇప్పుడు అంబ కుమారు వచ్చేసారు వినాయకుడు వచ్చేసాడు. బాగుంది అంబ కుమారు వినాయకుడు వచ్చేసాడు, వినాయకుడిని రావద్దన్నారు, నేను తెప్పించుకున్నా, అమ్మ తెప్పించింది. అంబకు పోయి అంబని విరగొట్టి కుమారుని చేశారు. మరి విరగొట్టుకోవాలి కదా, ఇందాక అక్కడ చేశా కానీ సంబంధత కలిగి దగ్గర ఇక్కడ ఏదో ఒకటి చేసుకోవాలి కదండి. ఆవిడ మహిపై పూతు మహిపై పూతున్నిచ్చెల్ మహిపై పూతున్నిచ్చెల్ అహిబంధత కల్గినంత అంబకుమారు. ఒక్క క్షణం చెప్పండి అవధాన్ గారు, చాక చెక్కని చూడండి, అంబకు అంతటితోటి పదం వచ్చేటట్టు కుమారుని అనే దృష్టి కడుపులో ఉంది. నా ట్రాక్ దాని మీద మళ్ళకుండా అంబకు అనే దృష్టిలోనే తెచ్చాడు. నేను పదం అయిపోయినట్టుగా అంబకు పదం అయిపోయింది కావాలన్నా, అంబకు సుతుడు అనే దగ్గరలో నేనున్నా. తర్వాత కక్కుని తెచ్చుకున్నాడు కుమారున్నని, అంబకుమారున్నని. మరి అవధాన్ గారి ప్రజ్ఞ అది. మరి ఇప్పుడు కాలు కట్టేసి పరిగెత్తమంటే ఎట్లా పరిగెత్తాలి? కాలు కట్టేసి పరిగెత్తమంటే కాలు కట్టేస్తుండే, అక్షరం పట్టుకుంటుంటుంది. మరి ఎట్లాగో మరి నాకు ఇప్పుడు అనిపిస్తున్నది, ఓహో కుమారు రకారాన్ని చేదిస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. కానీ పాట ఇవ్వాలి ఆయన, అదే అవధాని ధారాధారణ. రా నిషేధిస్తే నేను ఇంకోటి వేసుకొని ఇంకొక అవకాశం ఉంటుంది. అంటే ఇది యొక్క గొప్పతనం ఏంటంటే, మన తెలుగు భాషలో ఇది అందరికీ వర్తిస్తుంది. ఎన్నో కష్టాలు ఎదురవుతాయి మనకి, అనేక దారులు అమ్మగారు ఇస్తారు, ఏ దారులైనా మనం ప్రయాణం చేయొచ్చు. ఎవరు ఆత్మహత్యలు చేసుకోకూడదు, జీవితాన్ని వ్యర్థపరచుకోకూడదు. తప్పామని, డబ్బులు పోయినని, వ్యాపారం పోయిందని, ఆరోగ్యం పోయిందని సర్వము ఇచ్చేది అమ్మే. మనకి అనేక దారులు ఉన్నాయి. అమ్మని నమ్ము, అమ్మను నమ్ముకుంటి అంటారు. అమ్మ నమ్ముకో, అన్నీ ఇచ్చేస్తుంది. అంబ కుమారు పార్వదేవి కుమారుడు, అందులో శివకుమారుడు కాదు, శివకుమారుడు వారు షణ్ముఖుడు, ఈయన పార్వదేవి కుమారుడు గజాననుడు వచ్చేసాడు. తర్వాత నెక్స్ట్ సమస్య, ఇంకా రెండు పదాలు ఆయన చెప్పేస్తారు. సమస్య కాకులు కదా, అంతేనా? కాకులు సంహరించనుగా కర్ణుని, కాకులు సంహరించగా కర్ణుని
ఉగ్ర రణాంతరంబునన్ అది సమస్య. కాకులు సంహరించగద కర్ణుని ఉగ్ర రణాంతరంబునన్. సాకులు వేనవేలు అని చెప్పాను నేను. సాకులు వేనవేలుగను సాకులు వేనవేలు మరి సాయము చేయరియవరేనియున్ అని చెప్పా. సాకులు వేనవేలు మరి సాయము చేయరి ఎవరేనియున్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడు కదా అవధాని గారు. పరమేశ్వరుడు మన భూలోకానికి వచ్చి మన ఒంగోలుకి వచ్చారు. మన బస్సు ట్రిప్ బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత స్త్రీలు పురుషులు అని ఉంటుంది కదా, మరి ఆ శివుడు ఏ సీట్లో కూర్చుంటాడు? అదే విషయం. ఇప్పుడు అదే గంభీరమైన క్వశ్చన్ ఇది. పరమేశ్వరుడు సాక్షాత్ పరమేశ్వరుడు భూలోకానికి వచ్చి బస్ స్టాండ్కి వస్తే అన్ని సీట్లు ఆయన ఎవరు ఉండరు అక్కడ. నాకు దేవుని చూపించు, దేవుని చూపిస్తాడు, దేవుని చూపిస్తే ఎవరు ఉండటల్లా, అందరూ పారిపోతారు. ఆయన దగ్గర పాములు ఉంటాయి, అవన్నీ చూడగానే వెంటనే అందరూ పరిగెడతారు. డ్రైవర్ సహా పరిగెడతారు, అన్ని సీట్లు ఆయనే ఉంటాడు, డ్రైవర్ సీట్ తప్ప. అక్కడ ఎవరు కనపడరు కదా. అప్పుడు పురుషులు లేరు, స్త్రీ లేరు, అందరూ ఆయన. అంటే గంభీర అన్నీ ఆయనే కదా. గంభీరంగా చెప్పుకుంటే పరమేశ్వర తత్వం చాలా గొప్పది. ఇప్పుడు మనకి ఈ లౌకికవాద ప్రజలందరూ స్త్రీని అనదొక్కారు, స్త్రీని అది చేశారు, స్త్రీని ఇది చేశారు, చదువు చెప్పించలేదు, వీళ్ళందరూ వక్ర భాషలతో చరిత్రలు రాశారు. గార్గి మైత్రేయి ఎంతమంది పూర్వకాలంలో స్త్రీలు చదువుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది లేరు. వీళ్ళేదో ఇప్పుడే చదువు చెప్పినట్లుగా స్త్రీలకి అని చరిత్ర రాసి మన మధ్య చదివించి మార్కులు వేశారు. 2 మార్కులు 3 మార్కులు వేసి పాస్ చేయించారు మనల్ని. అవే చదువుకున్నాం. స్త్రీని ఎల్లప్పుడూ మన భారతీయ సమాజం స్త్రీకి ఉన్నత స్థానం ఇచ్చింది. ఎప్పుడు కూడా స్త్రీని అమ్మ అని పిలిచి ఉన్నత స్థానం కల్పించింది. ఇక్కడ కూడా అర్ధనారీశ తత్వంలో గంభీరంగా చూస్తే అర్ధనారీశ తత్వంలో చాలా గొప్ప ఇది ఉంటుంది. సగభాగము సగదేహం ఇచ్చాడు స్త్రీకి. సగదేహము అంటే కష్టాల్లో సుఖాల్లో అన్నిట్లో. అందుకనే ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతి చరామి నాతి చరితవ్య అని పలికిస్తారు. ప్రతిదీ స్త్రీ లేని ఏమీ చేయడానికి కూడా లేదు. అందుకనే రాముడంతటి శ్రీరామచంద్రుడే ఆ సీతమ్మవారి బొమ్మను పెట్టుకొని మరి యజ్ఞం చేశాడు. ఏ ప్రక్రియ చేయాలి స్త్రీ లేకుండా చేయడానికి లేదు నిజంగా. అందుకే మనకి భారతం కూడా తెలుగులో మొట్టమొదట నన్నయ్య శ్రీవాణి గిరిజాశ్చిరాయ దథతో వక్షో ముఖాంగేషు అంటాడు. శ్రీవాణి గిరిజ ముగ్గురిని అవధాని గారు అడుగుతుంటే అవధాని గారు ఒకటో నిలువు వరుస మూడో గడి ఒకటో నిలువు వరుస మూడో గడి ఒకటో నిలువు వరుస మూడు ఇందాక అడ్డు వరుస అడిగింది. ఇప్పుడు మళ్ళీ నిలువు వరుస అడుగుతుంది. అడ్డదిడ్డంగా అడుగుతున్నావు కానీ ఇంటికి వస్తావు కదా అప్పుడు కదా. ఒకటో నిలువు వరుస మూడవ గడి ఒకటో నిలువు వరుస మూడవ గడి ఒకటో నిలువు వరుస మూడవ గడి ఆ అడ్డగడిలో ఒకటేదో అడిగినట్టు గుర్తు, ఒకటేదో అడిగినట్టుగా ఉంది. సరే చూద్దాం. ఒకటో రెండో అడిగారు, రెండు అడిగి ఉంటారు, ఇది మూడోది చూస్తా. అవి లెక్కేసుకుంటూ ఇవి లెక్కేసుకోవాలి నేను. వారేమో లక్షల్లో ఇచ్చారు. పూర్వము అక్షర లక్షలు ఇచ్చేవాళ్ళు. పూర్వము కృష్ణదేవరాయ పరిపాలన కాలంలో అక్షర లక్షలు, అక్షరం అయితే లక్ష అలా ఇచ్చేవాళ్ళు. మళ్ళా వైభవం వస్తే బాగుంటుంది, ఎన్ని కోట్లు వస్తాయి. అక్షర లక్షలు అమ్మగారని తీసుకుంటాను నేను, ఇబ్బంది ఏం లేదు. అక్షరాలయం ఏం రాయటమే అక్షరాలయం ఇస్తున్నామని. ఇప్పుడు చూద్దాం సంతోషం. ఒకటో నిలువు వరుస మూడో గడి రెండు వేసుకోండి, రెండు అవి సక్రమంగా వేయండి, లేకపోతే నేను డబ్బులు కట్టిపోవాల్సి వస్తుంది. అవి సక్రమైన ఒకటవ నిలువు వరుస రెండు. వారు శశిధర్ గారు, శశిధర్ గారు కదా, వారు ఖచ్చితంగా వేస్తున్నారు. పద్మ
పద్నాలుగో అక్షరము. జకార పుల్ అంటారు, ఇజ్ బుజ్, బుజ్ అనే అక్షరంలో జ్. పదహారు ఇచ్చారు, పద్నాలుగు అమ్మా, పద్నాలుగు. రైట్ రైట్, వెరీ గుడ్ వెరీ గుడ్. తర్వాత నెక్స్ట్ మీది అమ్మా, కొద్దిగా ఒక ఆపితే ఈ సమస్య పూర్తి చేస్తాను, లేట్ అయిపోతుంది మళ్ళా. సాకులు వేన వేలు మరి సాయము చేయరే ఎలవారలు ఎవరేనియున్, సాకులు వేన వేలు మరి సాయము చేయరే ఎవరేనియున్. లోకులు, లోకులు రావాలిగా, లోకులు శాపమిచ్చే కదా, లోకులు చాలామంది శాపమిచ్చారు కర్ణుడికి. లోకులు శాపమిచ్చే కదా, లోకులు శాపమిచ్చే కదా, లోకులు శాపమిచ్చే కదా, లోపము గల్గిన లోపము గల్గిన లోపము లోపము లోకులు శాపమిచ్చే కదా లోపము గల్గిన నాదు వృత్తికి. ఆయన వృత్తికి లోపం కలిగింది, ఆయన వృత్తికి లోపం చేశాడంటే అర్థం ఏంటంటే ఆయన క్షత్రియుడు అని చెప్పి అక్కడికి పోయి ఆయన బ్రాహ్మణుడు అని చెప్పి విద్య నేర్చుకున్నాడు, అందుకని లోపం లోపం జరిగింది. లోకులు శాపమిచ్చే కదా, లోకులు శాపమిచ్చే కదా, లోపము గల్గెను నాదు వృత్తికి, వాళ్ళ శాపాలతో నాకు లోపం వచ్చేసింది, లోపము గల్గెను నాదు వృత్తికి. మూడోలను కూడా చెప్పేసేస్తా వేగంగా అయిపోతుంది. లోపము కల్గెను నాదు వృత్తికి, కరెక్టనా, లోపము కల్గెను నాదు వృత్తికి, బాకులు గుర్చే డెందమున, బాకులు గుర్చే డెందమున, నా హృదయంలో బాకులు గుచ్చుకున్నాయి. కర్ణుడు సకల లోకంలో దిగ్విజయ కారకుడు కర్ణుడు. ఇక్కడ పక్కన ఊర్లో ఉన్నం జ్యోతివాసు గారని ఆయన ఒక పుస్తకం రాశాడు కర్ణుడి మీద, అద్భుతంగా రాశాడు. దాని ప్రకారం చదువుతున్నా, బాకులు గుర్చే డెందమున, బాకులు గుర్చే డెందమున, పావనమూర్తిని బాకులు గుచ్చే డెందమున, పావనమూర్తిని పావనమూర్తిని చూడ నన్ను, పావనమూర్తిని చూడ నన్ను, చీకాకులు కాకులు కాదు చీకాకులు, అక్కడ చీ పెట్టుకున్నా ఆ చివర, కాకులు కాదు చీకాకులు, లోకులు నాకు శాపం ఇచ్చారు, నాది లోపమైంది, నేను చేసే పని లోపం చేశాను, నాకు లోపం జరిగింది, బాకులు గుచ్చుకునే నా డెందమున, పావనమూర్తిని నేను కర్ణుని పావనమూర్తి, కర్ణుడు చాలా దయా దాన గుణం కలవాడు, దాన వీర సూరకర్ణ అన్నారు. కర్ణుడు లేని భారతం లేదు, కర్ణుడు లేకపోతే భారతం లేదు. అటువంటి కర్ణుడు ఏమంటున్నాడు అంటే, పావనమూర్తిని పావనమూర్తిని చూడ నన్ను చీకాకులు, కాకులు చీకాకులు, కాకులు చంపల చీకాకులు చంపినాయి, అనేకమైన శాపాలు చంపినాయి ఆయన్ని, లేకపోతే ఆయన చంపడం సామాన్యతరం కాదు. అనేక చీకాకులు, ఇంద్రుడు ఒక రకంగా ఆయన్ని యాచించి మోసం చేశారు, అన్ని పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు అన్ని అపప్రహలు అపవృధలు అన్నీ వచ్చినాయి ఆయనకు కర్ణుడికి. అటువంటి మహాత్యాగ గుణం, దానవీర సూరకర్ణ. ఇప్పటికీ దానం చేస్తుంటే ఎవరన్నా
కనుడు లాంటి వాడు అంటారు. దానకర్ణ అంటారు, దానకర్ణ వీరు, వీరకర్ణ, సూరకర్ణ, ఇంకెవరికి లేదు. సూర అర్జున, దాన అర్జున, వీర అర్జున లేవు. దాన వీర సూర కర్ణుడికే ఉన్నాయి, కానీ దాన ఎవరికి లేవు. బాగా వచ్చినాయా సమస్య? అద్భుతంగా వచ్చిందా అవధాని గారు? నేను అందుకని అవధాని గారు. అయ్యా ఎక్కడ? రెండో అడ్డు వరుస నాలుగో గడి. రెండో అడ్డు వరుస నాలుగో గడి. శ్రీమతి అంటే మతి పోగొట్టేది అర్థమేమో చెప్పాలేమో మేము చూద్దాం. ఎన్నో ఎన్నో గడి అండి? రెండో అడ్డు వరుస నాలుగో గడి. రెండో అడ్డు వరుస నాలుగో గడి, రెండవ అడ్డు వరుస నాలుగవ గడి, రెండవ అడ్డు వరుస నాలుగో గడి. ఓకే, ఎనిమిదవ సదనం, ఎనిమిదవ సదనం గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ నేను. రెండవ అడ్డు వరుస నాలుగో గడి. ఐదు వేసుకోండి. నేను వెళ్ళిపోతాను తల్లి. నేను అమ్మగారు అమ్మగారు ఒళ్ళో కూర్చుంటే అమ్మగారితో మాట్లాడుతుంటా నేను. నాలుగు సా వీళ్ళల్లో కూడా కొంతమంది తెలియకపోవచ్చాం, ఒక సందేహం. నేను ఇంకా నీ సందేహం ఇక్కడ నేను నాలుగు సా అని ఇంకా అన్నాను, ఇంకా నేను మనసులో పెట్టుకోలేదు స్వామి. నాలుగు సా అన్నాను నేను, లెక్క పెట్టుకోవద్దు. నాలుగు సా ఏంటి? ఇదే సవతి పోరలాగా ఉంది వ్యవహారం. నువ్వు సా అని నేను సవతి అనుకుంటున్నాను ఇంట్లో. నువ్వు సా అంటే సతి, సతి సతి ఎప్పుడు గుర్తుండాలి మనకి. సరే, మనకి మామూలుగా ఇంగ్లీష్లో కూడా, ఇంగ్లీష్లో కూడా బెటర్ హాఫ్ అంటారు అనమాట కదా. బెటర్ హాఫ్, బెటర్ హాఫ్ అనేది బెటర్ హాఫ్. అమ్మాయిలు ఇంగ్లీషు బాగా చదువుకున్న అమ్మాయిలు సతిని ఏమంటారు? బెటర్ హాఫ్ అంటారేమో. భార్యని బెటర్ హాఫ్ అంటారు. బెటర్ హాఫ్, బెటర్ హాఫ్ అంటే సగమేనా? బెటర్ అని, సగం బెటర్ అని, సగం అని, అన్నిట్లో సగం అని. అది అన్నిట్లో సగం అని, అన్నిట్లో సగం కాదు. ఇప్పుడు అన్ని వాళ్ళు అయిపోయా అంటే సగమా ఇంకేమన్నానా? మొత్తం మామూలుగా పూర్వంలో ఒక ఇది ఉంది, ఒక సంస్కృతం శ్లోకం ఒకటి ఉంది, ఇప్పుడు చెప్పకూడదు కానీ అన్నిట్లో ఎక్కువేనంట ఆడవాళ్ళు మొత్తం ఆలోచనలో కానీ ఆహారంలో కూడా. మనం చెప్పకూడదులే, అవి ఒక శోకం ఉంది. ఇప్పుడు మనం తంతారు పట్టుకోండి, ఇప్పుడు చెప్పకూడదు. అవధాని గారు, అయ్యా చెప్పండి. గొంతెమ్మ కోరికలు గొంతెమ్మ కోరికలు అంటారే, గొంతెమ్మ కోరికలు కోరవాకండి, గొంతెమ్మ కోరికలు కోరొద్దు అంటుంటారు పిల్లలు అడుగుతుంటే. నీవు మరీ గొంతెమ్మ కోరికలు రా అంటారు. ఏంది అసలు ఈ గొంతెమ్మ కోరికలేంటి? అసలు ఇదేంటి? ఇది ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ గొంతెమ్మ కోరిక? ఎందుకు వచ్చిందంటే ఇది కూడా ఒక పురాణ పరంగా వచ్చింది. ఇది పురాణంలో మనకి కుంతి ఉంది. కుంతి కోరికలు చాలా, కుంతి కోరికలు కోరుకుంటూ ఉంటుంది. సూర్యుని కోరుకుంది ఒక కోరిక, అందుకనే కరుణుడు వచ్చాడు. కుంతి కోరికలు చాలా ఇదిగా ఉంటుంటాయి. పంచపాండవులందరినీ బతికించమని కోరుకుంది కర్ణుడిని, అందుకని కుంతి కోరికలన్నీ కూడా. కుంతి అమ్మ, కుంతి స్త్రీని అమ్మ అని పిలిచే సంస్కృతి కదా భారతీయ సంస్కృతి. అందుకని కుంతి అమ్మ కోరికలు అందట్లో నోట్లో పడిపడిపడి గొంతెమ్మ కోరికలు, గొంతెమ్మ కోరికలు అని. అంటే ఆ కోరికలన్నీ గొంతెమ్మ కోరికలు, గొంతెమ్మ కోరికలు అయిపోయినాయి అని అనుకుంటున్నాను నేను. మీకు ఏమన్నా అనిపిస్తే చెప్పండి. నిజం, కరెక్ట్. అది కరెక్టేనా? కుంతిని పామర జనం గొంతెమ్మ గొంతెమ్మ అని అంటూ చేస్తుండేవాళ్ళు. అంటే కుంతి కోరికల్ని పాండవులు వాళ్ళు సమర్థులు కాబట్టి తీర్చారు. ఐరావత వ్రతం అప్పుడు కూడా ఈ దేవేంద్రుడు అక్కడికి వెళ్ళి స్వర్గలోకం నుంచి ఐరావతాన్ని తీసుకొస్తాడు భీముడు. కాబట్టి అవన్నీ పాండవులు సాధ్యం చేశారు వాళ్ళ తల్లికి, కానీ అలాంటివి మిగతా వాళ్ళకి సాధ్యం కాదు. కాబట్టి ఆమె కోరిన కోరికలు ఇంకెవరు కోరొద్దు అని కుంతె కాస్త గొంతెమ్మ అంటారు. అదే గొంతెమ్మ కోరికలే. ఐదు కూరగాయలు తెమ్మంటే ఒకటి తెచ్చి నాలుగు వచ్చిపోతున్నాం. మనం ఏం చేస్తాం? మనం ఏం కోరికలు తీరుస్తాం? నా మొహం ఏం తీర్చేదో. అవధాని గారు, కానండి చెప్పండి. మూడో నిలువు వరుస రెండో గడి. మూడవ నిలువు వరుస రెండవ గడి, మూడవ నిలువు వరుస, మూడవ నిలువు వరుస రెండవ గడి. మూడవ నిలువు వరుస రెండవ గడి, మూడవ నిలువు వరుస రెండవ గడి, మూడవ నిలువు వరుస రెండవ గడి. బా, మూడవ నిలువు వరుస రెండవ గడి. నాలుగు ఐదు ఆరు ఏడవ చదరం అవుతుంది, ఏడవ చదరం అవుతుంది, ఏడవ చదరం.
అంతే కదా, మూడో నిలుసు రెండో ఒకటి. మూడో ఒకటి అడిగినట్టున్నారు, మూడో ఒకటి అడిగారు, మూడో ఒకటి అడిగినట్టుగా ఉంది గుర్తు. సరే చెప్పు చూస్తా, అది లెక్కేసుకోవద్దు. అడిగారు నేనేం చెప్పాను చూసుకోవద్దు. మళ్ళా నాలుగు వేసుకోండి, నాలుగు వేసుకోండి. మూడవ నిలువు వరుస రెండవ గడి నాలుగు వేసుకోండి, మూడవ నిలువు వరుస రెండవ గడి నాలుగు వేసుకోండి. ఇప్పుడు దత్తపది కారము క్షీరము మీరము సారం, మీరము సారము, కారము క్షీరము మీరము సారము. మీరము చెప్పా, మీరము నీదు ఆజ్ఞలను, మీరము నీదు ఆజ్ఞలను మేది నీయందున గోప వల్లభా అని చెప్పా. వల్లభుడు అంటే భర్త. భర్తకి చాలా పేర్లు ఉన్నాయి, భార్యకి చాలా పేర్లు ఉన్నాయి తెలుగులో. తెలుగులో భర్త అంటే ఏమో ఉత్పత్తి అర్థం ఉంది, ఉత్పత్తి అర్థం. భర్త అంటే భరించువాడు అని అర్థం. భర్తలందరూ ఏం చేయాలి, భరించాలి. ఏం భరించాలో మనకు అనవసరం, భరించాలి. భర్త అంటే భరించువాడు, నోరు ముసుకొని. భార్య అంటే భరింపజేయునది, భరింపబడేది. సరే ఇప్పుడు గోప వల్లభ, వల్లభుడు అంటే భర్త. మనకు ఆ సినిమాలో మానవ మానవ అని తిరుగుతుంటుంది చూడు, ఇంద్రజ ఇంద్రజ ఆ పదాలు అవి సంస్కృత పదాలు. సంస్కృత భాష తెలుగు భాష చాలా గొప్పది, మొత్తం నశించిపోతున్నది. ఇందాక ఎవరో చెప్పారు, మాస్టర్ గారు ఎవరో చెప్పారు, మన భారతదేశం యావత్తు తెలుగు భాష లేనటువంటి రాష్ట్రం మంది అన్నమాట. అన్ని రాష్ట్రాలు వాళ్ళ మాతృభాషలు బ్రహ్మాండంగా ఉంటున్నాయి, మనం తెలుగు మర్చిపోతున్నాం. తెలుగు పిల్లలకు నేర్పిస్తే మా గురువుగారు చెప్పారు, గరికిపాటి వారు, రోజు మనకి ఏ రోగాలు రాకుండా ఉండాలంటే ఆ నుంచి బండి రా వరకు రోజు చదవాలి పెద్దగా. ఈ అని చదువుతూ ఉంటే మొత్తం అవయవాలన్నీ యాక్టివేట్ అవుతాయంట. అది అంత గొప్ప భాష మంది. ఆ పతంజలి భాష్యకారుడు రాసినటువంటి అక్షరాల దీక్ష అది. అటువంటి అక్షరాలు పోగొట్టుకుని ఏ బి నోరు తెరవకుండా ఏ బి సి డి బాబా బాబా బ్లాక్ షిప్ బాబా బాబా బ్లాక్ షిప్ బాబా బాబా బ్లాక్ షిప్. మా గురుగారు ఇంకో మాట చెప్పారు, ఏబిసిడి అర్థం ఏందని అడిగారు. ఏబిసిడి అంటే ఏ యాపిల్ బి బ్యాట్ సి క్యాట్ డి డాగ్ అని చెప్పి అని నేర్చుకున్నాం మనం. ఏం దీని అర్థం అని చెప్తే గురుగారు చెప్పారు, ఏ యాపిల్ కోసుకొని తినండి, బి బ్యాట్ కొట్టుకొని చావండి, సి క్యాట్ పిల్లిలాగా బతకండి, డి డాగ్ కుక్కలాగా జీవించండి అని ఆంగ్లేయులు వాళ్ళందరూ అట్ట చెప్పారంట మనకి. మన భాషుడు ఆ అమ్మా, ఎవరైనా ఆ అమ్మ అనాలి. ఆ అమ్మ, అమ్మ గురించి నేర్పాం, అమ్మ దైవం అని నేర్పాం. ఆ ఆవు, ఆవు గోమాత పూజనీయమైన జంతువు. పూర్వము పశువులే సంపద కలిగిన రోజుల్లో పశు సంపద వృద్ధిగా ఉండేది. ఆవు ఈ ఇల్లు, ఈ ఈశ్వరుడు అని ఎంత చక్కటి భాష, అమ్మ భాష. దాన్ని పోగొట్టుకోవద్దని మనవి చేస్తూ ఈయన రెండవ దానిలో పోదాం. అవధాని గారు రెండో నిలువు వరుస నాలుగో గడి, రెండో నిలువు వరుస నాలుగో గడి, రెండవ 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 నిలువు వరుస నాలుగో గడి. నాకు కనపడితే బాగుండే, రెండవ నిలువు వరుస నాలుగో గడి, రెండవ నిలువు వరుస నాలుగవ గడి. చూద్దాం చూద్దాం, రెండవ నిలువు వరుస, రెండవ నిలువు వరుస నాలుగవ గడి అంటే నాలుగవ అడ్డగడిలో రెండవది అని అర్థం. నాలుగవ అడ్డులో అడ్డు వరుసలో రెండవ గడి. 14,32,000 మర్చిపోవద్దు, చిరుసం తీసుకుందాం, మర్చిపోకండి, చిరుసం తీసుకుందాం. 50-50 వారు అడుగుతున్నారు, నాకేమిస్తారు అడుగుతున్నారు వారు, వారి సంగతి. ఇప్పుడు నేను ఇంత రాస్తున్నాను, నా సంగతి ఏంటంటున్నారు. ఇప్పుడు రెండవ నిలువు వరుస నాలుగో గడి చెప్తా. పన్నెండు వేసుకోండి,
12 వేసుకోండి. ఇలా అడుగుతూ ఉంటే 3 గంటలైనా అవధానం చేయాల్సి వస్తుంది. అది మరి అన్ని చెప్పాలి, సమాధానాలు దాటేయకూడదుగా. ఒక పదార్థం తిని 10 నిమిషాలు తింటాం, 10 పదార్థం వడ్డిస్తే రెండు మా అవధాని గారు చెప్పండి చెప్పండి. ఇందాక ఆ ఏ అన్నారు, ఏబిసిడీలు కూడా చెప్పారు. చెప్పండి చెప్పండి. అమ్మ ఆవు ఇలా ఉన్నవని చెప్పారు. ఇంగ్లీషు వర్ణమాలలో ఏబిసిడి ఉన్నవి కదా, మీకు చిన్న పరీక్ష. ఏ బి సి ఈ 3 లెటర్లు లేకుండా ఒక 100 పదాలు మీరు చెప్పగలరా? ఏ ఆ పదాల్లో ఏ ఉండకూడదు, బి ఉండకూడదు, సి ఉండకూడదు. ఇందాక అడుగుదాం అనుకున్నాను, అప్పుడంటే ఖాళీగా ఉన్నారు కదా, ఇప్పుడు ఆలోచిస్తున్నారు కాబట్టి. ఏ బి సి ఈ 3 3 లేనటువంటి పదాలు ఏమైనా టకటక 100 చెప్పగలరా? ఎందుకు చెప్పాం, బ్రహ్మాండ చెప్తాం. నేను టైప్ కూడా పాస్ అయ్యా, టైప్ హయ్యర్ పాస్ అయ్యా నేను. దాంట్లో ప్యాక్ మై బాక్స్ విత్ 5 డజన్ లిక్కర్ జగ్స్ అని ఇట్లా కొడుతూ ఉంటాం మన ఫింగరింగ్ కోసం. దాని ప్రకారం 1 to 100 ON1 TOO THREE దీని మొత్తం ఎత్తుకుంటే ఏబీసీ ఉండవు. ఏబీసీ అక్షరాలు దాంట్లో కనపడవు. ఇన్ని పరీక్షలు ఇదో పరీక్ష ఉండే. అమ్మాయి ఇచ్చింది, అమ్మాయి 2 మా ఇచ్చింది మేడం గారు, 2 మా. తర్వాత మీది ఒకసారి చెప్పింది గారు. ఆగు ఆగుడు ఆగుడు అక్కడ ఉండు, అన్ని మీరడితే వారు నేను చెప్పొద్దు. అమ్మా మీ 3 పాదాలు చెప్పాలి, చెప్పేసేస్తే నాకు ఫ్రీ అవుతాను నేను, ఇంక ఇబ్బంది లేకుండా. 2 పద్యాలు చెప్పేస్తే ఇక మనం ధారణకి వెళ్ళొచ్చు. ఇంకా ఆసు ఆడకపోయినా పర్వాలేదు, టైం అయిపోతుంది, 9 అయింది ఇప్పటికే. వీళ్ళు నన్ను గొంతు పెట్టి లాగేశారు, ఈయనేమో కాలు కట్టి చేశాడు. అంబ కుమారున్ అని అన్నదాకా మనల్ని లాగాడు, పట్టుబట్టాడు. ఇప్పుడు మీది మీరము నీదు ఆజ్ఞలను మేది నీయందున గోపవల్లభ. సారము క్షీరము కారం హోటల్ మధ్యలో సారపు జీవితములు, సారము ప్లస్ జీవితము సారపు జీవితము అంటే పుంపాదేశాన్ని కర్మధారయమునందు వర్ణమునకు పుంపులకు సూత్రం. ఆ సూత్రం ఏది ప్రధానికి సూత్రం ఉంటుంది. కర్మధారయమునందు వర్ణమునకు పుంపులకు సరసము ప్లస్ మాట సరసపు మాట, విరసము ప్లస్ వచనము విరసపు వచనము. ఇవన్నీ మనం చెబుతుంటాం పిల్లలకి. సారపు జీవితము తీసేద్దాంలే మనం, ఇంకోటి పెట్టుకుందాం. సారపు ధర్మమున్ అని బిగిన్ చేసుకుందాం. సారపు ధర్మమున్ సారపు ధర్మమున్ విమల సత్యము ఆ పాద పెట్టుకుందాం. సారపు ధర్మమున్ విమల సత్యము. ఇందాక మీరము నీదు ఆజ్ఞలను మేదిని యందున గొప్ప వల్లభ. సారపు ధర్మమున్ విమల సత్యము, సారపు ధర్మమున్ విమల సత్యము, సారపు ధర్మమున్ విమల సత్యము. నీదు నెయ్యమున్ నీదు స్నేహంలో గోపికలందరూ ఆయనతో చేసిన స్నేహమే. అది చాలా లోతు సబ్జెక్ట్ అది. ఈ సమాజంలో ఉండేటువంటి మిగతా వారం గోపిక కాంతలందరూ ఇంతమంది భార్యలు ఈయనకి ఒక 60,000 మంది 70,000 మంది అది చాలా లోతు అర్థం చేసుకుంటే చాలా ఉంటుంది. అందుకని సారపు ధర్మమున్ విమల సత్యము సారపు ధర్మమున్ విమల సత్యము. పాయని నీదు స్నేహమున్ సారపు ధర్మమున్ విమల సత్యము పాయని నీదు స్నేహమున్
రెండో లైను సారము వచ్చేసింది, ఇంకా క్షీరము కారము రావాలి. నీదు నెయ్యమున్, నీదు నెయ్యమున్ సారపు ధర్మమున్ విమల సత్యము పాయని నీదు నెయ్యము. నీ స్నేహము ధర్మము విడనాడలేదు, సత్యము విడనాడల. అటువంటి స్నేహము నీది భాగవతంలో గోపి వల్లభ, నీ స్నేహం అటువంటిది. సారపు ధర్మమున్ విమల సత్యము పాయని నీదు నెయ్యమున్. క్షీరము నీరమున్, క్షీరము నీరమున్, పాలు నీరు, పాలు నీరులాగా మనం కలిసి ఉండాలి. స్నేహం పాలు నీరులాగా ఉండాలి. క్షీరము నీరమున్, పాలు నీళ్లు కలిస్తే పాల్లాగానే ఉండాలి. దాన్ని వేరు చేయటం వరకు మళ్ళీ హింస రావాలి, అది హింస జరగాలి. అది హింస జరిగితే కానీ క్షీరము నీరమున్ మనకు, క్షీరము నీరమున్ మనకు, క్షీరము నీరమున్ మనకు శ్రేయము. క్షీరము నీరమున్ మనకు శ్రేయము నింపదే, శ్రేయము నింపదే. క్షీరము నీరమున్ మనకు శ్రేయము నింపదే, క్షీరము నీరమున్ మనకు శ్రేయము నింపదే. దేవదేవ, దేవదేవ, క్షీరము క్షీరము నీరమున్ మనకు శ్రేయము నింపదే. దేవదేవ ఓంకారపు, ఓంకారపు కారము కాదు ఓంకారము. క్షీరము నీరమున్ మనకు శ్రేయము నింపదే. దేవదేవ ఓంకారము, ఓంకారము జీవనాడులను, ఓంకారము జీవనాడులను, ఓంకారము జీవనాడులను, ఓంకారము జీవనాడులను. ఓంకారము జీవనాడులను ఓంకారము జీవనాడుల, జీవనాడుల నువ్వు తీసేయండి, జీవనాడుల సుఖంబుగా. ఓంకారము జీవనాడుల సుఖంబుగా చేయదే, ఓంకారము జీవనాడుల సుఖంబుగా చేయదే, ఓంకారము జీవనాడుల సుఖంబుగా చేయదే. ఎల్లలోకమున్ ఓంకారము జీవనాడుల సుఖంబుగా చేయదే. ఎల్లలోకమున్, ఈ లోకం మొత్తాన్ని కూడా ఓంకారము సుఖంగా చేస్తుంది అనే అర్థంలో మీ అక్షాకారము క్షీరము వాటితో పూరించాను భాగవత అర్థంలో. తర్వాత మీ వర్ణనాంశం కూడా పూర్తి చేసేసి చెప్పేసేస్తా, ఇక వర్ణాంశం పూరించేసేస్తాను. మీ ఉన్నాయా? ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఇంకా ఒకటి, ఆరు ఉన్నాయి. అమ్మో, అడగండి అడగండి, దాచిపెట్టుకున్నారే అడగండి, ఆగమన్నా అని చెప్పి ఆగారా? ఒకటో అడ్డు వరుస నాలుగో గడి, ఒకటో అడ్డు వరుస నాలుగో గడి, ఒకటో అడ్డు వరుస నాలుగో గడి, ఒకటో అడ్డు వరుస నాలుగో గడి.
ఒకటో అడ్డు వరుస నాలుగు అడి మీది వర్ణన కదా వర్ణన మన దీని ఈ విషయాలు కదా ఒకటో అడ్డు వరుస నాలుగు ఒకటో అడ్డు వరుస నాలుగో ఒకటి పది వేసుకోండి పది ఒకటో అడ్డు వరుస నాలుగో ఒకటి పది వేసుకోండి ఒకటో అడ్డు వరుస నాలుగో ఒకటి పది వేసుకోండి అమ్మ మీ అక్షరాలు ఉన్నాయమ్మా ఇంకా ఎన్ని ఉన్నాయమ్మా ఇంకా రెండు ఉన్నాయా రేపు ఇచ్చేస్తారా ఇవాళ ఇచ్చేస్తారా ఇవాళ ఇచ్చేస్తారా పదమూడో అక్షరము రా పదమూడో అక్షరము రా అవధాని గారు మూడో నిలువు వరుస నాలుగో గడి మంచి మమత సమత మంచి మమత సమత నింపు మహిమ మహిమ చూపి మంచి మమత అంటే సనాతన ధర్మం గురించి చెప్పు అడగమన్నారు మంచి మమత సమత నింపు మహిమ చూపు పియను అడ్జస్ట్ చేసుకుంటా నేను రెండో లైన్లో మంచి మమత సమత నింపు మహిమ చూపు సర్వజనులకు సర్వజనులకు అంటే కులానికి మతానికి అతీతంగా సర్వజనులకు సర్వజనులకు క్షేమము సౌఖ్యమిచ్చు మంచి మమత సమత చూపు మంచి మమత సమత నిల్పి మహిమ చూపు సర్వజనులకు క్షేమము సౌఖ్యమిచ్చు సర్వజనులకు క్షేమము సౌఖ్యమిచ్చు ధర్మ వృక్షము అది వృక్షము ఎవరి వల్ల కాదు పెకలించటం అది వృక్షము ధర్మ వృక్షము ధర్మ వృక్షము ధర్మ వృక్షపు నీడలో ధర్మ వృక్షపు నీడలో ధర్మ వృక్షపు నీడలో ధర్మ వృక్షపు నీడలో తనియురెల్ల తనియురెల్ల మునిపోటగా ధర్మ వృక్షపు నీడలో తనియురెల్ల ధర్మ వృక్షపు నీడన తనయుల తనియురెల్ల తనియురెల్ల మా సనాతన ధర్మము మా సనాతన ధర్మము మా సనాతన ధర్మపు మా సనాతన ధర్మపు మా సనాతన ధర్మపు మాత ఈమే మా సనాతన ధర్మపు మాత ఈమే మా సనాతన ధర్మానికి మాత ఈమె ఈ మాతని మహిమలు ఉన్నాయి ఎవరు కూడా ఈ ధర్మపు వృక్షంలో అందరూ తనిసిపోతారు ఆనందపడతారు అనే అర్థంలో ఆ ధర్మ యొక్క సనాతన ధర్మ యొక్క గొప్పతనాన్ని వివరించాను ఆ తర్వాత వీరి మిగతా రెండు లైన్లు చెప్పొద్దు చెప్పక్కర్లేదా చెప్పాలి కదా ఇప్పుడు మూడో నిలువు వరుస నాలుగో గడి మూడవ నిలువు వరుస నాలుగో గడి మూడవ నిలువు వరుస నాలుగో గడి మూడవ నిలువు వరుస నాలుగవ గడి
కూడుకోవద్దు, కూడుకోవాలి. మూడవ నిలువు వరుస నాలుగవ గడి. కనీసము భర్తను కనికరం కూడా లేకుండా అడుగుతున్నాడు. మూడవ నిలువు వరుస నాలుగవ అడ్డగడి. మూడవ నిలువు వరుస నాలుగవ అడ్డగడి. మూడవ నిలువు వరుస నాలుగవ గడి. పతియే ప్రత్యక్ష దైవం నమస్కారం చేసుకోవాలి. ఓహో కొత్త భర్త ఖాళీ చేయనిది భార్య అంట. ఓమ్మో భార్యాభర్తలు అంటే అటువంటి అర్థాలు కూడా ఉన్నాయా? వెరీ గుడ్, వెరీ స్వానుభవం. నేను చెప్పినంతా స్వానుభవమే, ఎవరేం చెప్పినా స్వానుభవంగా గమనించుకోవాలి మనం. ఇప్పుడు ఎన్నో ఎన్నో గడి. మూడవ నిలువు వరుస నాలుగో గడి. మూడవ నిలువు వరుస నాలుగో గడి. మూడవ నిలువు వరుస నాలుగో గడి. అబ్బో ఆరు వేసుకోండి. ఆరు మూడవ నిలువు వరుస నాలుగో గడి. ఆరు వేసుకోండి. ఒకటోక్షరము సా. ఒకటోక్షరము సా. సాలు చాలా ఇచ్చారే మా ఇంగ్లీషు. సా అంటే రంపం. సా అంటే రంపం నౌన్ ఫామ్లో. అదే వెర్బ్ ఫామ్లో సా అంటే చూచాను అని అర్థం. సా రైట్ రైట్ వచ్చేసాం. నిషిద్ధాక్షరి మీది. మీది రెండు లైన్లు చెప్పేశాను, మిగతా రెండు లైన్లు చెప్పేసి సరిపోతాయి. ఇప్పుడు మీ లైన్లు మళ్ళొకసారి నిర్ణయించుకోవాలిగా. మహిపై పూతు. అది అమ్మాయి, అమ్మాయికి అవధానం వచ్చేస్తుంది గ్యారంటీగా. అమ్మాయి అవధానం వచ్చేస్తుంది అమ్మ. ఒక 15 రోజులు నువ్వు పద్యాలు రాయటం నేర్చుకుంటే అవధానం వచ్చేస్తుంది నీకు. వెరీ గుడ్. మహిపై ఆమె వెంటనే చెప్పేస్తుంది అమ్మాయి. అమ్మాయి చెప్పేస్తుంది. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. సంతోషం తల్లి, బంగారు తల్లి, ఖచ్చితంగా వస్తుంది. మహిపై పూతు, మహిపై పూతు నిచ్చల్, మహిపై పూతున్ నిచ్చల్ అహిబంధత కల్గినంత అంబ కుమారు. అంబ సుతుడు అని అందాం అనుకున్నా నేను. ఆయన సూని పట్టుకొని ఏడాడుతున్నాడు కాబట్టి సూని తప్పించాలి మనము అన్న ఉద్దేశంతో కూ వేసుకున్నా. కూ అంటే అర్థము తెలుగులో, కూ అంటే చెడు అని అర్థం. కూ అంటే చెడు. సుమతి ఇంటూ కుమతి కాబట్టి కూ అంటే చెడు. ఆయన్ని చెడు చేస్తే కానీ దొరకలే నాకు. మంచికి ఎవరు దొరకట్లేదు, చెడుకే దొరుకుతున్నారు అందరు. మంచికి త్వరగా రమ్మంటే ఎవరు రారు, చెడ్డకి రమ్మంటే 10 మంది సహాయపడుతున్నారు. చెడుకు సహాయపడుతున్నారు కానీ మంచికి సహాయపడలేదు. కాబట్టి అంబ కుమారు, అంబ కుమారు మహితాత్ము, మహితాత్మును అంబ కుమారున్ మహితాత్ముని నే మహితాత్మునే, మహితాత్మునే మనమున, మహితాత్మునే మనమున. సరిపోయిందా అంజి? మనమున మహితాత్మునే మనమున అంబ కుమారున్ మహితాత్మునే మనమున, మహితాత్మునే మనమున మహితాత్మునే మా మిత్రులు ప్రసన్న కుమార్ శర్మ గారు, మా మిత్రులు రామచంద్రన్ చంద్రరావు గారు ఇచ్చేశారు, వారు కూడా కూర్చోండి సార్. అమ్మవారికి నమస్కారం చేసుకొని కూర్చోండి. మహితాత్మునే మనమున మహితాత్మునే అంటూ పెట్టుకోండి. మహితాత్మునే, మహితాత్ము, మహితాత్మునే కాదు కదా,
కాల ఒక అక్షరం పోయింది. మహితాత్ముని, మహితాత్ముని అని అక్షరం ఒక అక్షరం పోయింది. నిన్న నాకు పద్యం చదువుతుంటే అక్షరం ఎక్కడో పోయినట్టు అనిపిస్తుంది. మహితాత్ముని, మహితాత్ముని, మహితాత్ముని అంటారు. మహితాత్మ అని పెట్టుకోవాలి, మహితాత్మ అని పెట్టుకోండి. మహితాత్మ సిద్ధి, వారిని కూడా పెట్టాలిగా. సిద్ధి, సిద్ధి, మహితాత్మ సిద్ధి. పదో మన జగన ఉండొచ్చుగా, పదో జగన ఉండొచ్చుగా. మహితాత్మ అంబకుమారుని మహితాత్మ సిద్ధి బుద్ధి, సిద్ధి బుద్ధి. సిద్ధి బుద్ధి, సిద్ధి బుద్ధి, సూని పెట్టుకోండి. సిద్ధి బుద్ధి సు సహితముగా, సిద్ధి బుద్ధి సహితంగా వినాయకుని పిలిపించాలి. సిద్ధి బుద్ధి రెండు ఉండాలి. మన ఏం చెప్పారండి, సిద్ధి బుద్ధి అంటే వాళ్ళిద్దరు భార్యలు అని చెప్పారు మన వినాయకుడికి. అంటే మన పురాణతత్వం సింబాలిక్గా ఉంటుంది, పురాణతత్వం సింబాలిక్గా ఉంటుంది. ఆ సింబాలిక్ ప్రతీకాత్మవాదాన్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. మహితాత్మ సిద్ధి బుద్ధి సు సహితము, సిద్ధి బుద్ధి సు సహితము, సుసహితము, సిద్ధి బుద్ధి సుసహితముగా. మూడో పాదమా, నిషిద్ధాక్షరాంశం అడిగారు. మూడో పాదము మహితాత్మ, మహితాత్ము అని పెట్టుకో. మహితాత్ము సిద్ధి బుద్ధి సుసహితముగా, సహితము, సిద్ధి బుద్ధి సుసహితముగా. సిద్ధి బుద్ధి సుసహితముగా, సిద్ధి బుద్ధి సరిపోయింది కరెక్ట్ లే. సిద్ధి బుద్ధి సుసహితముగా పూజ చేతు, సిద్ధి బుద్ధి సుసహితముగా పూజ చేతు, సిద్ధి బుద్ధి సుసహితముగా పూజ చేతు. సిద్ధి బుద్ధి సుసహితముగా పూజ చేతు. సిద్ధి బుద్ధి సుసహితముగా పూజ చేతు. సద్గుణ, సద్గుణ పెంపున్, సిద్ధి బుద్ధి సుసహితముగా పూజ చేతు. సద్గుణ పెంపున్, సద్గుణాలు పెంపొందించడానికి సిద్ధి బుద్ధి సుసహితముగా పూజ చేస్తాను వినాయకుణ్ణి. అంబకుమారు మహితాత్ము సిద్ధి బుద్ధి సుసహితముగా పూజ చేయేతు సద్గుణ పెంపున్. ఏంది అన్నాడమ్మా, సిద్ధి బుద్ధి సుసహితముగా పూజ చేయేతు. నాలుగు చూసుకుని అక్షరాలు గణాలు సరిపోతాయి, ఎందుకంటే ఆ గణాలు సరిపోకపోతే నాకు పద్యం నడవదు. ఆ పద్యం ఎక్కడ ఇందాక నా పెట్టాను, ఆ నీ అనే అక్షరం పెట్టబెట్టి పద్యం నడవల. ఇప్పుడు మొత్తం మీద అన్నీ అయిపోయినాయి, మళ్ళీ ధారణ చేస్తాను నేను, అవి చెప్తూ ఉంటే మీరు అర్థం చేసుకొని తర్వాత ఈ అక్షరాలు పూర్తి చేసేస్తే ఇక ధారణ చేద్దాం. ఐదవ అక్షరము, ఐదవ అక్షరము దూకింద గావత్తు, దూకింద గావత్తు, దూకింద గావత్తు. నేను దరిదాపు 10 అక్షరాలు 11 అక్షరాలు చెప్పడానికి పట్టేసుకున్నా, నేను ఆ లైన్ పట్టేసుకున్నా. ఆ బాబా నగరికి వచ్చేసాడు, బాబాను పంపించారు, అమ్మగారు పంపించారు, బాబా అక్కడ పోయి ఒకసారి చూసిరా స్వామి అన్నారు, వచ్చేసారు బాబా గారు వచ్చేసారు. ఐదు దూకింద గావత్తు, ఐదు దూకింద గావత్తు. అమ్మా మీరు అడగండి అమ్మా. మూడో అడ్డు వరుస రెండవ గడి, మూడవ అడ్డు వరుస రెండవ గడి. అసలు ప్రేమగా అడగండి అండి, మరి మూడో అడ్డు వరుస రెండవ గడి పోవతలు పోనట్టుంది. శ్రీ వస్తున్నది. మూడో అడ్డు వరుస రెండవ గడి, మూడో అడ్డు వరుస రెండవ గడి, మూడో అడ్డు వరుస రెండవ గడి చెప్తా. మూడో అడ్డు వరుస, మూడో అడ్డు వరుస రెండవ గడి, మూడో అడ్డు వరుస రెండవ గడి.
14,32,000 పంచుకుందాము మన జయరామ్ గారు ఎంచుకుంటాడు ఏం చెప్పారు? మూడో అడ్డు వరుస రెండవ గడి. ఏడు వేసుకోండి మూడో అడ్డు వరుస రెండవ గడి. అమ్మ చేతు అంతే, పూజ చేతు చేస్తున్నా అర్థం లేదా? సరిపోయింది పూజ చేతు అంటే సరిపో, ఘనం సరిపోయింది. చూడు అవధాని గారు, నాలుగవ నిలువు వరుస నాలుగవ గడి. మూడు వేసుకోండి. అమ్మ అయిపోయినమ్మా. మూడో అక్షరము రాకింద ధావత్తు, మర్ధించుట అనే అర్థంలో ధావత్తు. బా చివరిదాకా 11 అక్షరాలు వచ్చిన దాకా నాకు పదాలు అట్లనే ఉన్నాయి. సరే, వాక్యం నిర్మాణం అయిపోయింది, అది సరిపోయింది. ఇంకా ఉన్నాయా? రెండు ఉన్నాయి అమ్మ. రెండో అడ్డు వరుస ఒకటో గడి. ఇప్పుడు ఏదైనా సరే అడిగిన వాళ్ళు డబ్బులు ఇవ్వాలి. 14,32,000 అడిగావు ఇప్పుడు దాకా మొత్తం కట్టు. నా గట్టు మీ నాన్నగారి దగ్గర తీసుకొని రా. 14,32,000 ఏంది? రెండో అడ్డు వరుస ఒకటో గడి. అది మిగిలింది కదా, రెండవ అడ్డు వరుస ఒకటో గడి. పదకొండు వేసుకోండి. రెండవ అడ్డు వరుస ఒకటో గడి. అయిపోయినాయా? అయిపోతే ధారణ చేస్తే అయిపోతుంది అవధానము. ఒకటో అడ్డు వరుస ఒకటో గడి. ఎనిమిది వేసుకోండి. మొత్తము అయిపోయినాయా? 14,32,000. ఇప్పుడే కాదు చప్పట్లు కొట్టాల్సింది. ఇప్పుడు దాకా మీరు చూసి ఉంటారు అవధానం అనేది ఎంత కష్టం. ఇందాక నుంచి నేను ఇబ్బంది పెట్టడం ఆపేశా. వీళ్ళందరూ ఇచ్చేస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు ఈ చెప్పినవన్నీ ధారణ చేయాలి. ఇదిగో ఈ వ్యస్తంగా అస్తవ్యస్తంగా ఇచ్చినటువంటి అక్షరాలన్నింటినీ కూర్చుకొని ఒక అర్థవంతమైనటువంటి ఆ పదం ఏదో ఇచ్చారు చెప్పాలి. అవన్నీ కూడా మీరు ఎట్లా అడిగితే నిలువు అడిగితే నిలువు, అడ్డం అడిగితే అడ్డం, కర్ణం అడిగితే కర్ణం, ఎట్లా అడిగితే ఆయన చెప్పాలి. అప్పుడు ఆయన అవధానం పరిపూర్ణమైనట్లు. ఇప్పుడు ధారణ చేస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఇది ఎంత కష్టమో మీరు గ్రహించండి. ఇదిగో ధారణ చేస్తూ గొప్పతనం తెలుగు భాషలో ఉన్నది. అవధాన ప్రక్రియ తెలుగు భాషలోనే ఇది. ఇది 10-8 ఏండ్ల వయసు నుంచి కనుక ప్రారంభిస్తే ఒక 2 ఏండ్లు కష్టపడితే పిల్లవాడు అది కష్టపడుతుంటే అమ్మ కరుణ తీసుకోవాలి. అమ్మ కరుణ లేకుండా మళ్ళీ లేదు, అది లేదు. అమ్మ కరుణ లేకుండా 0 ఏమను. 8 ఏళ్ళప్పుడు కనుక 10 ఏళ్ళప్పుడు చేస్తే మంచి పెద్ద మెమరీ పవర్ పెరిగి పెద్ద అవధానిగా తయారవుతాడు. అనేక విధంగా సెట్ అవుతుంది. 8 ఏళ్ళ పిల్లవాడు 9 8 9 10 ఏండ్ల వయసు అప్పుడు, మరీ 5 ఏళ్ళప్పుడు అంటే సెట్ కాదు, 10 ఏండ్లు
పదేండ్ల అబ్బాయి కనుక ఒక రెండేళ్ళు కష్టపడితే ఆ మెలకువలు చేసుకుంటే సెట్ అవుతాయి. సరే, ఇప్పుడు ధారణ చేద్దాం, నిషిద్ధాక్షరి అంశాన్ని ప్రారంభిద్దాం. ధారణాంశాల్లో నిషిద్ధాక్షరి సమస్య, దత్తపది, వర్ణన, వ్యస్తాక్షరి, యాంత్రిక గణితం. ముందు అడ్మిన్ చూద్దాం. ప్రతిది పూర్తి అవ్వగానే మీ కరతాల పనులతో ఆయన్ని ప్రోత్సహించండి. ఇప్పుడు వారు వేసిన వారు నిలువులు చెప్పమంటారా, అడ్డాలు చెప్పమంటారా అనేది అంతేగా. అన్ని నిలువులు చెప్పమంటారా? అబ్బో, ఇది ఒక ట్విస్ట్ మళ్ళా. అంటే ఏదైనా నిలువు దోపిడీ ముఖ్యం, అది అడ్డ దోపిడీ అట్లా ఉండదు కదా, నిలువు దోపిడీ. గోవింద 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 అని మూడు సార్లు అన్నారు. ఏడుకొండల వరకే నిలుపు గోవింద గోవింద అని, మొదటి గోవింద అంట, మూడు సార్లు గోవింద, మొదటి గోవింద అనగానే వాడు జేబులు చేయి పెడతానంట, దగ్గరికి వస్తాడు గోవింద అని. రెండో గోవింద జేబులు చేయి పెడతాడు, మూడో గోవింద జేబులు డబ్బులు తీసుకుపోతాడు గోవింద అని. మూడో గోవింద, ఆ గోవింద అనేటువంటిది అలా అలా సమాజం వచ్చేసింది. కానీ అది గోవు ఇందా, గోవు ఇందా, గోవు ప్లస్ ఇందా గోవింద, గోవు ఇందా గోవు ఇందా అంటే ఎన్ని గోవులు దానమిస్తే అంత పుణ్యం వస్తుంది అనేటువంటి గోవింద నామాలు చేయిస్తుంటారు. గోవింద గోవింద అంటూ ఉంటారని ఇప్పుడు మా అమ్మమ్మ గారు చెప్పింది, అది నిజమబద్ధం నాది లేదు, అది కూడా అమ్మగారికే సొంతం. ఇప్పుడు నిలువు 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 దోపిడీని మనం ప్రయత్నం చేద్దాం. నిలువు దోపిడీని మొదటి నిలువు, మొదటి నిలువులు ఎనిమిది, పదకొండు, రెండు, పద్నా చెప్పండి, 14 లక్షల 14,31,900 8 14,31,979 చప్పట్లు గట్టిగా కొట్టండి. 14,32,000 రెండవ నిలువు వరుస, రెండవ నిలువు వరుస చూద్దాం. ఒకటి, 14,31,980 7 12 రెండవ నిలువు వరుస, మూడవ నిలువు వరుస 14,32,000 14 లక్షల చీటీ పాటలా, 14,31,000 781 32,000 14,31,981 4 9 6 మొత్తము 32,32,000 అన్ని అన్ని పేద
14 లక్షలు ఆయనకి ఇస్తా అన్నాడు చెవులు చెప్పాడు నాకు. మమ్మల్ని మర్చిపోకండి. ఆ తర్వాత నాలుగోది, నాలుగవ నిలువు వరుస. పది ఐదు పద్నాలుగు లక్షల 31,982 3 మొత్తము 14,32,000. తర్వాత కర్ణములు కూడుకున్నవే వస్తాయి. కర్ణములు అంటే మూలలు, మూలలు అంటారు. మూలలు ఇంగ్లీష్లో ట్రయాంగిల్స్ ఏమంటారమ్మా? డయాగ్రన్. ఐదో ఇంగ్లీష్ పదాలు తొందరగా రావు నాకు, అందుకని వదిలేద్దాం వాటిని. అవి లేనిపోయినాయి అమ్మా. ఏంటిది అయిపోయింది ఇంకా? ఇంకా సరిపోయింది కదా, సరిపోయినాయి కదా, సరిపోయినాయి సరిపోయినాయి. ఇంకా మళ్ళా ఒక్కసారి కర్తార ధ్వనులు ప్రోత్సహించండి సార్. తర్వాత ప్రధాని గారు గట్టిగా గట్టిగా మేడం గారు చప్పట్లు కొట్టాలి బాగా బాగా. పిల్లలకి కావాలి చాక్లెట్లు, చప్పట్లు అవధానికి కావాలి చప్పట్లు. పిల్లలకి చక్కగా నేర్పండి తెలుగు పద్యాలు. అది కాదు, ధారణ పెరుగుతున్నది. అంటే నాకు చప్పట్లు నేను కారం అట్లా ఏమో, నాకేం చప్పట్లు నీ కారం అట్లా చప్పా ప్లస్ అట్లు చప్పట్లు చప్పగా ఉండేటువంటి అట్లు దోశలు అనమాట. దీనిలో కూడా నన్ను మోసం చేస్తున్నా ఇంకా ధారణ. సరే ఇప్పుడు దీనిలో వద్దాం మన ఇది ఏదో కానీ మీకు మీది ఒకటి సా, రెండు మా, మూడు రాకిన దావత్తు, నాలుగు సా, ఐదు దూకిన గావత్తు, ఆరు రు, ఏడు సా మొట్టమొదటి ఇచ్చారు, ఎనిమిది ఈ, తొమ్మిది నా, నాయకుల్లో నా అని చెప్పా, తొమ్మిది నా నాయకుల్లో నా అని గుర్తుపెట్టుకున్నా, పది ధ, పదకొండు మా, ఏడు తర్వాత అప్పుడు ఇచ్చారు మా, పన్నెండు హా, హంత హంతకిలో హా అనుకున్నాం, పన్నెండు హా, పదమూడు రా, పద్నాలుగు జ్, పదిహేను కీ, మధ్యలో మూడో అక్షరం కీ ఇచ్చారు అప్పుడు కీ, పదహారు జై, సమర్థ సద్గురు సాయినాథ మహారాజుకి జై. మంచి సాయినాథుడు అక్షరాలు ఇచ్చారు, చాలా సంతోషం. నిషిద్ధాక్షరి మీరు మూడు అంశాలు, గణపతిని ప్రార్థించమన్నారు కానీ అక్షరాక్షరం నిషేధించు, మొట్టమొదటి స్త్రీ నిషేధించాడు. ఆ స్త్రీ నిషేధించకపోతే నాకు 14,32,000 వచ్చేవి. ఆ స్త్రీ నిషేధించాడు, చూద్దాం ఇప్పుడు. స్త్రీ నిషేధించాడు మనం, నేను చెప్తున్నాను. మహిపై పూతున్ నిచ్చల్, అంతేనమ్మాయి? అమ్మాయి అప్ప చెప్పేసింది. మహిపై పూతున్ నిచ్చల్ అహి బంధత, అహి బంధత, మహిపై పూతున్ నిచ్చల్ అహి బంధత కల్గినంత, అహిబంధత కల్గినంత, అంబ కుమారున్ అహిబంధత కల్గినంత, అంబ కుమారున్ మహితాత్ము సిద్ధి బుద్ధి సు, మహితాత్ము అంతే పెట్టింది, అన్నీ తీసేశా. మహితాత్ము సిద్ధి బుద్ధి సు సహితముగా పూజ చేతు
సహితముగా పూజ చేతు సహితముగా పూజ చేతు సద్గుణ సద్గుణ పెంపు. నేను వినాయకుని పూజ చేస్తానని చెప్పా, ఆ వినాయకుని పూజని మొన్నే చేశాను వినాయకుడి పూజ. కాబట్టి అంబ కుమారుని చేశాను నేను. నీ విఘ్నేశ్వరుడు పదం రానివ్వలేదు, నువ్వు ఎప్పుడు వి అనే దాన్ని వదిలిపెట్టి చేశావు. చదువు ఒకసారి, అంటే నా గొంతు కంటే గొంతు నువ్వు ఒకటి చదువు. వాళ్ళు బాగా చదువుతారు, పద్యాలు బాగా చదువుతారు, చాలా చక్కగా వచ్చి నాకెందుకు నేను చెప్పిన పదాలు వాడి నోట్లో బాగా పలుకుతాయి. అదే అమ్మవారి వరం. మహిపై పూతున్నిచ్చల్ అహిబంధత కలిగినంత అంబ కుమారున్ మహితాత్ము సిద్ధి బుద్ధి సుసహితముగా పూజ చేతు సద్గుణ పెంపున్. బ్రహ్మాండంగా అమ్మవారు ఏం పలికిచ్చింది అమ్మవారప్ప, అమ్మ చరణాలు ఎలా పలికిచ్చింది, అద్భుతమైన పద్యం అబ్బా. నాకు బాగా ఆనందం వచ్చింది. మీరు మీకు బాగా ఆనందం పట్టుకున్నావు కానీ కప్పగంతుల వారిని మీరు జయించారు. అంబ పలికింది, అంబ పలుకు అనే మాటని రెండు రకాలు ఉపయోగించారు. మీది తర్వాత సమస్య కాకులు 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 సంహరించే గద కాకులు సంహరించే గద కర్ణుని ఉగ్ర రణంబునందునంతరం ఉగ్ర రణాంతరంబున కాకులు సంహరించే గద కర్ణుని ఉగ్ర రణాంతరంబున కాకులు సంహరించే గద కర్ణుని ఉగ్ర రణాంతరంబున కాకులు కర్ణుని భయంకరమైన యుద్ధంలో చంపేసినాయి. కర్ణుని చంపడం ఎవరి వల్ల కాదు, ఆయన కాకులు చంపలేదు, ఏవో చంపినాయి. ఆ చంపింది ఏందో కర్ణుడు ఎవరో మనం చెప్పుకుంటూ వచ్చాం. సాకులు వేనవేలు అని బిగిన్ చేశా. సాకులు వేనవేలు మరి సాయముజే ఎరే మరి సాయముజే ఎరే ఎల్లవా సారము చేయరే ఎవ్వరేని ఎల్లవారులోనే చెప్పి ఎవ్వరేని మరి మళ్ళీ ఒకసారి సాకులు వేనవేలు మరి సాయము చేయరే ఎవ్వరేని సాకులైపోయింది. లోకులు శాపమిచ్చే గదా అని పూజ చేశా. లోకులు శాపమిచ్చే గద లోపము కలిగిన లోకులు శాపమిచ్చే గద లోపము కలిగెను లోపము కలిగెను నాదు వృత్తికి అని పెట్టా. అంటే ఈయన చేసేటువంటి పనిలో ఆ బ్రాహ్మణునిపై విద్య నేర్చుకున్నాడు, ఆయన శాపం పెట్టాడు. అడ్డుపోయాడు ఇంకో లోకులు, భూదేవి శాపం పెట్టింది. బాణం వేసి కొట్టాడు, అక్కడ ఆ ముని దంపతులు శాపం పెట్టారు. అంటే లోకులు శాపమిచ్చే కదా లోపము కలిగాను నాదు వృత్తికి, నేను చేసేటువంటి వృత్తిలో లోపం చేశాను. అంటే దీని అర్థం ఏంటంటే ఎవరు కూడా ఏ వృత్తిలో వృత్తి దైవంగా భావించి ఆ వృత్తిని చేయాలి, ఇది మన భారతీయ తత్వము. వృత్తి కరెక్ట్గా మనం పూజ చేసేటప్పుడు పూజ మనస్సులోనే ఉండాలి, నామస్మరణ నామస్మరణ మనస్సులోనే ఉండాలి. ఏ వృత్తి చేస్తుంటే ఆ వృత్తి దైవంగా భావించాలి. లోకులు శాపమిచ్చే గద లోపము కలిగెను నాదు వృత్తికి లోకులు అయిపోయింది. తర్వాత బాకులు గుర్చే డెందమున బాకులు గుర్చే డెందమున పావనమూర్తిని 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 చూడ నన్ను చీకాకులు చూడ నన్ను చీకాకులు సంహరించెను గదా చూడ నన్ను చీకాకు చూడనిచ్చాను చూడనిప్పుడు లతే నన్ను తీసేసింది. మళ్ళీ రెండు చెవి చూడ చూడగానే అన్నాడు.
చూడనిప్పుడు లేకపోతే చూడనిప్పుడు చీకాకులు పూకిన డావత్తాడు చూడనిప్పుడు చీకాకులు సంహరించెను కదా చీకాకులు సంహరించెను కదా కర్ణుని కర్ణుని ఉగ్ర రణాంతరంబునన్ అని పూరించాడు తర్వాత కారము క్షీరము కారము క్షీరము చూద్దాం తర్వాత నీరము కారము కారము క్షీరము మీరము సారము సారం దాని దాన్ని చూద్దాం మీరము నీదు యజ్ఞలను మీరము నీదు యజ్ఞలను మేదినినందున గోపవల్లభ అని చెప్పా మీరము నీదు యజ్ఞలను మేదినియందున గోపవల్లభ సారపు ధర్మమున్ విమల సత్యము పాయని సారపు ధర్మమున్ విమల సత్యము పాయని నీదు స్నేహం నీదు నెయ్యమున్ నీదు స్నేహము సారపు ధర్మమున్ విమల సత్యము వదలబెట్టకుండా నీ స్నేహము నీదు నెయ్యమున్ క్షీరము నీరం క్షీరము నీరమున్ క్షీరము నీరమున్ మనకు శ్రేయము క్షీరము నీరమున్ మనకు శ్రేయము 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 నీయదే శ్రేయము చూపదే శ్రేయము నింపదే నీయదే మనకు శ్రేయము నింపదే మనకు శ్రేయము నింపదే శ్రేయము నింపదే ఎల్ల ఎల్ల వేళలన్ దేవదేవ బిడ్డ ఓకే ఓకే దేవదేవ ఎల్ల వేళలన్ దేవదేవ ఓంకారము 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 జీవనాడుల ఓంకారము జీవనాడుల ఓంకారము జీవనాడుల సుఖంబును ఓంకారము జీవనాడుల సుఖంబును ఓంకారము జీవనాడుల సుఖంబును నింపదే ఎల్లవేళలన్ ఎల్లలోకములైన సుఖంబును చేయదే ఎల్లలోకమును ఎల్లలోకమును ఎల్లవేళలన్ ఎల్లలోకమును అది ఆ రకంగా భాగవతం పద్యం పూరించాను తర్వాత సనాతన ధర్మము గురించి మమత మంచి మమత సమత మంచి మమత సమత నింపు నింపి మంచి మమత సమతయు నింపు మంచి మమత సమతయు నింపు మహిమ చూపు మంచి మమత సమతయు నింపు మహిమ చూపు మంచి మమత సమత మంచి మమత సమత నింపు మహిమ చూపు సర్వజనులకు సర్వజనులకు క్షేమము సౌఖ్యమిచ్చు సర్వజనులకు క్షేమము సౌఖ్యమిచ్చు సౌఖ్య చూపు సౌఖ్యం సౌఖ్యమిచ్చు అని కూడా చెప్పచ్చు సౌఖ్యమిచ్చు సంధి సరిపోతుంది సౌఖ్యమిచ్చు ధర్మ వృక్షం నీడలో చూసి నీడనా అని మార్చుకున్నాం ధర్మ వృక్షపు నీడన తనిసిరంత తనిసిరెల్ల తనియురెల్ల తనిసిరెల్ల తనిసి తనియురెల్ల ధర్మ వృక్షపు నీడలో తనియులెల్ల తనిసిరంత ధర్మ వృక్షపు నీడలో తనిసిరంత మా ఈ ఊరు పేరు సనాతన మా సనాతన ధర్మము మా సనాతన ధర్మము ధర్మపు మాత ఈమే మా సనాతన ధర్మపు మాత ఈమే అని పూరించాను మొత్తము సనాతన ధర్మం ఇంకేలా అయిపోయింది చూడండి చాలా చక్కగా వచ్చినవి పద్యాలు ఒకటి చదివాను కాకులు సంహరించే కదా కర్ణుని ఉగ్ర రణాంతరంబున సాకు భాస్కర్ నువ్వు చదువు నేను ఇచ్చినటువంటి సమస్యకు అవధాని గారు చాలా చక్కగా స్పందించి పూరణ చేశారు సాకులు వేణవేలు మరి సాకులు వేణవేలు మరి సాయము జేయరే ఎవరే నియు
లోకులు శాపమిచ్చగదా, లోకులు శాపమిచ్చగదా, లోపము గల్గెను నాదు వృత్తికిన్ బాకులు గృచ్చెడందమున, బాకులు గృచ్చెడందమున పవనమూర్తిని చూడనిప్పుడు జీ చూడనిప్పుడు చీకాకులు సంహరించగద కర్ణుని ఉగ్రరణాంతరంబున. సాధు సాధు పద్యాలు రాశాడు చూ బాబు. అవధాని వారికి నమస్కారం. అమ్మగారు 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 మీరము సారము క్షీరము కారము, మీరము మీదు అజ్ఞలను మేదిని యందున గోపవల్లభ సారపు ధర్మమున్ విమల సత్యము పాయని నీదు నెయ్యమున్ క్షీరము నీరమున్ మనకు శ్రేయము నింపదే దేవదేవ ఓంకారము ఓంకారము జీవనాడుల సుఖంబుగ చేయదె ఎల్ల లోకమున్. అమ్మ ఏం పలికిచ్చింది అమ్మ, అమ్మ తల్లి మాత బ్రహ్మాండమైన అద్భుతమైనటువంటి పదాలతోటి చక్కగా పూరించాడు అవధాని గారికి ధన్యవాదాలు. వారి పద్యం వారు చదువుతారు, వారికి ఇచ్చిన పద్యం సనాతన చెప్పు. వారు మంచి పద్యం మంచి మమత సమత నింపు మహిమ చూపి సర్వజనులకు క్షేమంబు సౌఖ్యమిచ్చు ధర్మ వృక్షము నీడలో తనియు వెల్ల మా సనాతన ధర్మము మాత ఈమే. సనాతన ధర్మాన్ని నిలబెట్టేటువంటి మాత ఈమే. ఏ రాష్ట్రం ఏమన్నా కూడా మనకేమి ఇబ్బంది, మన సనాతన ధర్మం నిలబెట్టే మాత ఈమే. అద్భుతంగా అన్ని వచ్చేసినాయి, అద్భుతంగా అన్ని పూర్తయింది. ఇంకా పుచ్చక ప్రశంస అని ఉంటుంది, ఈ అవధానం మీద పుచ్చక స్పందన తెలియజేయాలి. ఆశు ఆశు అప్పు ఆశు అప్పు చెప్పేది ఉండదు, ఆశు ఉండదు. ఎందుకంటే ఆశు అప్పుడు కూడా చెప్పేది కదా, ఇది లైన్ లైన్ చెప్పుకోవచ్చు. ఆశువుకి చెప్పరండి ధారణ ఉండదు. అమ్మో అది కూడా చేస్తే అవధానం పూర్తిగా విజయవంతమైంది, ధారణ పూర్తి చేశారు. మీరు చూస్తూనే ఉన్నారు అనేక క్లిష్ట సమస్యలు, ఒకదానికోటి పొంతం లేనిది. ఒక్కోటి ఒక్కొక్క టైప్లో అడిగి ఆయన్ని 8 మంది కలిసి ఇబ్బంది పెట్టారు. పైగా వాళ్ళ శ్రీమతి సాక్షిగా మామూలుగా అదే అయితే మా 7 మీద దండెత్తేది, ఏంది మా ఆయన అంతలావని ఇబ్బంది పెడుతున్నారని. మాతో కలిసింది ఆమె ఇబ్బంది పెట్టడానికి కూడా, ఆయన పక్షం వీడి మా పక్షం వహించి మాతో కలిసి ఆమె ఇబ్బంది పెట్టింది. కాబట్టి వాళ్ళ శ్రీమతి సాక్షిగా అవధానం పూర్తి చేశారు. ఆ మాత సాక్షిభూతుడై నిలుస్తుంది. 6 బయట పండు వెన్నెల కృష్ణపక్షంలో విదేనాడు చంద్రుడు చూస్తున్నాడు అవధానాన్ని. ఈ అవధానం మీద ఒక పద్యం మత్తకోకలు ఇస్తాను మీకు ఒకటి. మీ అత్తయ్య అత్తమ్మ అత్తయ్య అత్తమ్మ చెప్పండి. మత్తకోకిల మత్తకోకిలి మెత్త కోకిలే కాదంట్లా, మెత్త కోకిలే నేను కాదంట్లేదు కానీ అన్నీ నుండి తొంగి చూచడి నిండు జాపిలి సాక్షిగా. వెరీ గుడ్. నింగి నుండి తొంగి చూచడి నిండు జాపిలి సాక్షిగా రంగులేని నమీదు పద్యము రాజ్యమేలను ఇచ్చటం. ఇంకో రంగ నింగి నుండి తొంగి చూచడి నిండు జాపిలి సాక్షిగా రంగులేని నమీదు పద్యము రాజ్య ఎలను ఇచ్చటన్. ఇంకో రకంగా చెప్తాను. నింగి నుండి తొంగి చూసడి నిండు జాపిలి సాక్షిగా పొంగి పొర్లిన ఆశుధారలు పోరునందున గెల్వగా పొంగి పొర్లిన ఆశుధారలు పోరునందున గెల్వగా రంగులేని నమీదు పద్యము రాజ్యమేలను ఇచ్చటన్ మంగళం బగు మీదు వాక్కుకు మత్త కోకిలనిచ్చదన్. మంగళం బగు మీదు వాక్కుకు మత్త కోకిలనిచ్చదన్. అవధాని గారు మా అత్త కూడా కోకిలే. మా అత్త కూడా కోకిలే అంటే మరి మత్త కాకిల అంటే తందుందని మత్త కోకిల సరే.
పూర్తి చేసిరి పుణ్యయాగము పూజ్యులెల్లరూ మెచ్చగా, ఆర్తి తీర్చిరి భక్త జనులకు హాయి పొందిరి నిండుగా, కీర్తి పెంచిరి తెనుగు తల్లికి కేతనమ్మును ఎత్తగా, కార్తికేయుడు మిమ్ము చల్లగా కాచుచుండును మిత్రమా. ఆంజనేయులు మీరు చెప్పిరి అని కూడా పద్యం ఆంజనేయ అద్భుతంబుగా పద్యమున్ అనే కూడా అదో లైన్ ఇంకా అద్భుతంబుగా పద్యమున్ నిర్వాహకులు సరే సంతోషం అండి. తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించేస్తే మనం ఇప్పటికే కాల సెలవు తీసుకుందాం. మనం 10 కావస్తున్నది, మనం 7:30కి ప్రారంభించాము. 7:30కి ప్రారంభించామా? 7:30 తీసుకున్నానా? అమ్మో 2:30 పట్టింది. సరే సంతోషం అండి. సంతోషం అమ్మ, అమ్మగారు నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. మీరుండండి సార్, మీరుండాలి. మాస్టర్ గారు మీరుండాలి కదా. 14,32,000 ఆనందం చెప్పండి. మీరు మీ మీ ఆనందాన్ని పంచండి అందరితో. గళ్ళు నిలువులు చెప్పింది ఆమె, భర్తీ చేసింది మీరు. నిలువులు అడ్డాలు చెప్పింది ఆమె, భర్తీ చేసిన వారు మీరు. భర్త భర్తీ చేయాలంటే మీరు అందరికీ అన్ని ఇచ్చేవారు ఆమె. అంతే, చప్పట్లు కొట్టేవాడిని నేను. మీకు మీకు చప్పట్లేనా? మీకు కారవట్లేవు మీకు కూడా? అందరికి చప్పట్లేనా? సరే సరే, చప్పట్లు అందరి చప్పట్లు. సంతోషం. చాలా బ్రహ్మాండంగా పూర్తి చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అమ్మగారు చాలా ముచ్చటగా వినేవారు. అసలు అవధానాలు అంటే అవును అవును, వాళ్ళ పద్యాలు కూడా బ్రహ్మాండంగా వచ్చాయి. చాలా బాగా వచ్చాయి, చక్కగా వచ్చాయి, బ్రహ్మాండంగా వచ్చాయి. అమ్మగారు హాయిగా ఆనందంగా వింటూ ఉన్నది అమ్మగారు పలికించింది. అమ్మగారికి ఇవ్వండి. చెప్పండి. వేదక్క చెప్పారు ఇలా అవధాని గారు ఉన్నారు మన ఇంటి దగ్గర, అమ్మకి చాలా ఇష్టం కదా, అవధానం పెడదాము అమ్మగారి పుట్టినరోజు రోజున అంటే. నేను అన్నాను మన వాళ్ళకి అర్థం కాదేమో అన్న. అంటే అక్క అన్నారు లేదు ఆయన వివరిస్తారట, అంటే ఇంకేం బ్రహ్మాండంగా తప్పకుండా పెడదాము కార్యక్రమం అని అలా ఏర్పాటు చేసాము. బ్రహ్మాండమైన ప్రశ్నలు అడిగారు, అప్రస్తుత ప్రసంగం అదుర్సు బ్రహ్మాండం అంతా. చాలా చాలా మా అందరి తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సంతోషం అండి. తదుపరి కార్యక్రమం పూర్తి చేసేయండి అండి. సార్ కూడా ఉంటే మేమందరూ బాగా విన్నారు, బాగా ఆనందంగా విన్నారు అందరూ. రండి రమ్మ. హలో రయ్యా, ఏది ఇబ్బంది లేదు. వృషశైలాధిపయేవ దైవతన్నః, వృషపాదీశ్వర ఏవ దైవతన్నః, ఫణిశైలాధిపయేవ దైవతన్నః, భగవాన్ వెంకట ఏవ దైవతన్నః, శ్రీ శ్రీనివాస పరదైవతన్నః, శ్రీ శ్రీనివాస పరమాందనన్నః, శ్రీ శ్రీనివాస కులదైవతన్నః, శ్రీ శ్రీనివాస పరమాం గతిర్నః. వక్రాబ్జే భాగ్యలక్ష్మీ కరతలకమలే సర్వదా దానలక్ష్మీ, దోర్దండే వీరలక్ష్మీ హృదయ సరసిజే భూతకారుణ్యలక్ష్మీ, కట్వాంగే శౌర్యలక్ష్మీ నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మీ, సర్వాంగే సౌమ్యలక్ష్మీ త్వయి తు విజయతాం సర్వదాం రాజ్యలక్ష్మీ,
శ్రేర్వర్చస్యమాయుష్యమారోగ్యమవేదాత్ పవమానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయ శతమానం భవతి శతాయ పురుషస్య తేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా వద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శతమానం భవతి సుతాయ పురుషస్య తే ఇంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి. తర్వాత నెక్స్ట్ సమస్య భాస్కర్ కూర్చో. అంతే దాన్ని కూర్చొని సో. ఓం తచ్చింగారావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్సునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం చకాశుపేషజం సన్నో అష్టద్వపదే సం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. వాడు కూర్చోమ కానీ నేనే లాస్ట్ కూర్చుంటాలే. వరుణ్ తీసుకోండి. ఓం శ్రీర్వర్చస్యమాయుష్యమారోగ్యమవీదాత్మవమానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయ పురుషస్య తేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. రమణం ఆసు రయ అది కదా. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా వద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఆంజనేయులు రండి. సరే ఎందుకు కూర్చొని తర్వాత లేదా ఇద్దరికి వేయండి. ఇద్దరిద్దరికి వేయండి సరిపోతుంది. మీకు కూడా వేస్తే సరిపోయేది. మీకు కూడా ఇస్తే సరిపోతుంది జంటగా. తచ్చయ్యారావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్థునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం చకాశుపేషజం సన్నో అష్టద్వపదే సం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. రండి హస్తాక్షర. శ్రేర్వర్చస్యమాయుష్యమారోగ్యమవీదాత్మవమానం మహీయతే ధనం ధాన్యం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయ పురుషస్య తేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. కేతురుసామచ్చగ్రే భాగం దేవేభ్యో విదచ్చాయన్ ప్రచంద్రమా చరితి దీర్ఘమాయుః. ఓం సుమంగళీర్యం సౌభాగ్యమస్తే ధనం ధాన్యం పశుం బహుత్తలాపకం శత సంవత్సరం దీర్ఘమాయుః. సవితాపశ్చ సవితాప్రస్థ సవితోత్తర సవితాదరాత్ సవితానస్సోత్ సవితాం దీర్ఘమాయుః. నమో నమో భవతి జాయమానక్న కేతురుసామచ్చగ్రే భాగం దేవేభ్యో విదచ్చాయన్ ప్రచంద్రమా చరితి దీర్ఘమాయుః. ఆపవుందంత దివసే దీర్ఘాయుత్వాయ వర్చసే యస్తావృదాగిరి నో మన్యమానో మత్స్యం మచ్చో జోహమేమి యస్వైత్వగుం శుక్రతే జాతవేదౌ లోకమగ్నే కునువస్యోనం అశ్వినగుం సపుత్రనం వీరవంతం గోమంతకం రైం నశతే స్వస్తి.
ఓం శతం జీవ శరదో వర్ధమాన ఇత్యప నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేన వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః ఆయుర్దాగ్నే ఉషాషా నోకృత ప్రత్యేకవృత హేనుకృత చారుగుమ్యం అభిరక్షతాం శతమానం భవతి శతాయుః పురుషతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి హరిహి ఓం. ఇంతటి చక్కటి కార్యక్రమం ఎక్కడో మారుమూల వస్తుంటే అనిపించింది. ఈ పొలాల మధ్యలో ఈ రాత్రిపూట ఎక్కడికి పోతున్నామా, ఎక్కడ ఇంతవరకు చూడలేదు. గుమ్మంపల వాళ్ళ గుమ్మలంపాడ వరకే తెలుసు. ఇంత సుందర ప్రదేశము, సుందర దృశ్యము, సుందర క్షేత్రము ఇంత సమీపంలో ఉందని 60 ఏళ్ళకి ఇప్పుడు తెలిసింది నాకు. కాబట్టి ఇది గుర్తుండిపోతుంది. అనేక మందికి విషయాలు తెలియజెప్పాలి, అనేక మందిని తీసుకురావాలనే సంకల్పం కూడా కలిగింది. ఇంత అద్భుతంగా శోభాయమానంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారంటే మీలో ఉండే ఆ భక్తి, ఆ అకుంఠిత భావం, ఆ దీక్ష, దానికి తగ్గట్టే అవధానం కూడా, పృచ్ఛకులు కూడా ఎక్కడ రాజీ పడలేదు. అక్కడికి వాళ్ళ ఆవిడ కూడా కనికరం చూపించలేదు. మేము సరే ఎక్కడ ఆయన్ని ధర్మాన్ని, ఎవరి ధర్మాన్ని వాళ్ళు చక్కగా నిర్వర్తించారు. అంతే ధర్మంతో, ఆ మాత అనుగ్రహంతో వాళ్ళు వైద్యారు. ఇంతసేపు ఇటీవల కాలంలో అనేక అవధానాల్లో పుచ్చకత్వం చేశా, కానీ ఇంతమంది జనంతో, ఒక్కొక్క ప్రేక్షకుడు 1000 ప్రేక్షకులతో సమానం, అంతటి పాండిత్య స్పృహ ఉన్న శ్రోతలు ఇక్కడ ఉన్నారు. ఇది మా జీవితంలోనే, మా అవధాన కెరియర్లోనే ఒక మరచిపోలేని మధుస్మరణీయ ఘట్టంగా నిలిచిపోతుందని ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన మీకు శతదా సహస్రదా నమస్కరించు సెలవు తీసుకున్నాం. పృచ్ఛకుల అందరి తరపున పృచ్ఛకుల కోసం చాలామందికి ఫోన్లు చేశా. అందరూ వస్తాం వస్తామని నిన్న మొన్న ఇందాక వచ్చే గంట ముందు కూడా వాళ్ళు మిస్ అయ్యారు. గంట ముందు కూడా ఒక నిషిద్ధాక్షర పుచ్చకుడు మిస్ అయ్యాడు, నేను రాలేకపోతున్నాను అన్నాడు. అమ్మగారి అనుజ్ఞ లేనిది అది ఏమీ జరగదు. వీళ్ళందరూ కూడా అమ్మగారి అనుజ్ఞతో పిలువబడిన వాళ్ళే. నాకు ఎటువంటి ప్రమేయము లేకుండా వాళ్ళని అమ్మగారు పిలిపించుకున్నారు. ఎవరెవరైతే అమ్మగారికి ఇష్టులో, ఎవరెవరి ద్వారా అయితే సమాజంలో ఏమేమి చేయించాలో వారందరినీ పిలిపించుకున్నారు. చక్కగా నా చేత పలికించారు. ఆ పలికిన పలుకులు అమ్మ పలుకులుగా, అమ్మ ఆశీస్సులుగా భావిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. నిర్వాహకులకి ఒక్క మనవి, ఇంతటి అద్భుత సుందాన్ని వీడియో తీసినట్టుకుంది, బహుశా యూట్యూబ్ కనుక లింక్ కనుకుంటే మాలో ఏ ఒక్కరికన్నా పంపిస్తే దాన్ని చాలామందికి విశ్వవ్యాప్తం చేస్తాము. ఈ క్షేత్రాన్ని, ఇక్కడ జరిగిన కార్యక్రమాన్ని అసలు ఆ లింక్ ముందే కనుక మాకు కనుక వచ్చుంటే బహుశా అనేక మందికి ఈ పాటికి కార్యక్రమాన్ని ఇక్కడ ఇచ్చారో, నెట్ ఫెసిలిటీ ఉందో లేదో, మరి తర్వాత అయినా ఆ యూట్యూబ్ లింకుని మాలో ఎవరికి అందజేసినా కూడా దాన్ని పంపించారా లింకుని మాకు. మా అందరి ఫోటో పడపోయి నీ ఫోటో పడింది. జై సాయి మాస్టర్. అమ్మగారిలో ఎక్కువ మందికి తెలియని యాంగిల్ ఏంటంటే పోయిట్రీ, కవిత్వం. అమ్మగారికి మాట మాటకి సామెత చెప్పేవారు. అసలు మా చిన్నప్పుడు అయితే ప్రతి మాటకి ఒక సామెత అన్నమాట. ఎవరికి అర్థం కాకుండా మొహాలు పెట్టిన తర్వాత ఆవిడ తగ్గించుకున్నారు. ఎందుకంటే సామెతకి అర్థం తెలియకపోతే అది పండదు కదా. అందుకని ప్రతి మాటకి అమ్మగారు ఒక సామెత వాడేవారు. ఆ తర్వాత సామెతలు తగ్గించారు. కానీ ఎప్పుడైనా సరే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఫలాన్ చోట ఇలా చెప్పారు కదా అని, మహాభారతంలో ఒక శ్లోకమో, రామాయణంలో ఒక శ్లోకమో, లేకపోతే పద్యమో చెప్పేసేవారు అనమాట. చెప్పి ఇదిగో అందుకే ఇట్లా జరుగుతుంది అని ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉండేవారు అనమాట. అదొకటి. అమ్మగారికి ఆసువుగా పాటలు వచ్చేవి కదా, మనందరికీ తెలుసు, చాలామందికి తెలుసు. అమ్మగారు బాగా సిగ్గా ఉన్నప్పుడు ఆవిడ భాగంగా బాబా మీద, మాస్టర్ మీద పాటలు ట్యూన్తో సహా వచ్చేవి. అసలు అమ్మగారికి ఆ పోయిట్రీ ఉన్నది అనే విషయం కూడా తెలియనంత నిరాడంబరంగా ఉన్నారు చాలా కాలం.
మా అన్నయ్య పెళ్ళి అయ్యేటప్పుడు ఆ పెళ్ళికప్పుడు సందర్భంగా అమ్మగారు పాటలు రాయటం పాడతారని కూడా తెలుసు తెలిసింది అంత బాగా పాడతారని మాకు పిల్లలకి ఎప్పుడు అంత బాగా పాడేవారు కూడా ఒక్కసారి హమ్ కూడా చేసేవారు కాదు శిష్యప్రియ భజనప్రియ మనం పాడతాం కదా హారతి అంతే తప్ప లోపలంత పాండిత్యం ఉందని కానీ తెలియనంత నిరాడంబరంగా ఉండేవారు ఆ తనకున్నటువంటి ఆకళని సేవకే వాడారు మనందరికి కూడా అదే చెప్పారు బాబా కూడా చెప్తారు కళల్ని ఎట్లా వాడుకోవాలి అనే విషయం మీద అది మనందరికీ బోధ ఈ సేవ అమ్మగారికి చాలా నచ్చుతుందని నేను అనుకున్నాను ఎందుకంటే నేను అమ్మగారు కలిసి దాదాపు అన్ని అవధానాలు చూసేసామన్నమాట మన ఇంట్లో అది ఉంది కొంచెం కాబట్టి అమ్మగారికి చాలా నచ్చుతుంది అనుకున్నాను చాలా తమాషాగా ఒంగోలు వచ్చాక అలంకరణ ఇట్లా అమ్మగారు అలంకరింపజేసేవారు మా అందరికి నేర్పించి డెకరేషన్ అంతా అక్కడ ఇక్కడ ఆల్రెడీ అట్లాంటి వాళ్ళని సిద్ధపరుచుకున్నారు కవులను కూడా సిద్ధంగా ఉంచుకున్నారు సంగీతకారులని ఉంచుకున్నారు నృత్యం కూడా జరిగింది పోయిన సంవత్సరం ఎంత అద్భుతంగా ఉండిందో మీకు తెలుసు అలా అమ్మగారి దయ వల్ల అమ్మగారే వాళ్ళందరికీ సేవ అనుగ్రహిస్తున్నారని మనందరికి కూడా సేవ అనుగ్రహించి కళల పట్ల ఉండవలసినటువంటి దృక్పథాన్ని మనకి బోధిస్తున్నారని గుర్తుంచుకుని దాని గురించి తెలుసుకుని సరిగ్గా అనుష్ఠించేలాగా మనల్ని ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాను జయ సాయి మాస్టర్ ఇంతటితో అక్టోబర్ 1 అమ్మగారి జన్మదిన వేడుకలు లో మొదటి రోజు కార్యక్రమాలు పూర్ణము.